దయచేసి శబ్దం చేయకండి. పునరుత్థాన దినం, పునరుత్థాన దేవుణ్ణి మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే నిమిత్తము ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. గనుక దేవు సన్నిధిని చేరిన మనము మిక్కిలి నిశ్శబ్దంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి మొట్టమొదటిగా. కనుక ఎవరు మాట్లాడవద్దు మధ్యలో. ఇప్పుడే ఒకసారి మీతో మాట్లాడుచున్నాము, కాస్త మధ్య ఖాళీ స్థలాలు ఉంచకుండా ముందుగా జరిగిరండి. దయచేసి ఖాళీ స్థలాలు ఉంచవద్దు, ముందుగా జరి వచ్చి కూర్చోనండి. అక్కడ ముందుగా ఉన్నవాళ్ళు పైకి వచ్చి కూర్చోండి. త్వరగా లేవండి, బ్రదర్స్ వైపు లేవండి, లేచి ఇక్కడ వచ్చి కూర్చోండి. త్వరగా లేవాలి, త్వరగా లేవండి, త్వరగా లేచి రావాలి. త్వరగా లేచి వచ్చి అక్కడ వేదికపై కూర్చోండి. తల్లుల వైపు సహోదరుల వైపు మాట్లాడుచున్నాము, మీరు మధ్య ఖాళీ స్థలాలు ఉంచవద్దు. ఖాళీ స్థలాలు ఉంచకుండా దయచేసి ముందుగా జరిగి కూర్చోండి. మరలా మరలా మేము చెప్పలేము, మరలా మరలా చెప్పలేము. దయచేసి ముందుగా జరిగి కూర్చోండి, ముందుగా జరిగి కూర్చోండి. మధ్యలో ఖాళీ స్థలాలు ఉంచవద్దు, నిశ్శబ్దంగా ఉండండి. అక్కడక్కడ నడిచేవారు సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. దేవి సన్నిధిని వచ్చిన మనము దేవుని ఆరాధించాలి. అక్కడక్కడ నడిచేవారు త్వరగా దేవి సన్నిధిలోనికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడిదము, స్తుతించుచునాథుని పొగడిదము, స్తుతించిదము. ఆహా ఆనందం యేసుని సన్నిధి ఆశీర్వాదం సదా పెరుగుచుండి. ఆనంద సన్నిధి ఆశీర్వాదం సదా పెరుగుచుండి. అదే నిజ మహోత్సవం శ్వాసమే.
నీచి విజయ దినోత్సవ అనుగ్రహించి వత్సరమంతయు విశ్వాసమీచి విజయ దినోత్సవ అనుగ్రహించి
స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 దేవుని సన్నిధానము కొరకై మనమందరం చేరి స్తోత్రించదము. Shall we all praise God for the presence of God? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి వినండి, ఆంగ్ల భాషల్లో చెప్పిన తరువాతనే స్తోత్ర చేయడం కానీ ప్రార్థన చేయడం కానీ చేయాలి. తెలుగులో చెప్పిన వెంటనే మీరు చెప్పకూడదు, ఆంగ్ల భాషలో చెప్పిన తరువాతనే ఆ విషయం గ్రహించి ఆ తర్వాత స్తోత్రాలు మరి ప్రార్థన చేయాలి. మనమందరం చేరి స్తోత్రించదము. Shall we all praise God? ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం స్తోత్రం. 2019వ సంవత్సరమును అనుగ్రహించి ఇటువంటి మంచి ఆశీర్వాదకరమైన కూడికలను మన అందరికీ ప్రభు అనుగ్రహించినందుకై స్తోత్రించదాం. The Lord gave us 2019 and in this year the Lord gave us this blessed convention, so shall we all praise God. ప్రేసరం స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్. మన పండుగ యొక్క ప్రారంభ దినము మొదలుకొని ఈ ఆఖరి దినం వరకు ప్రభు నడిపించినందుకై మనం స్తోత్రించదము. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ ఫీస్ట్ ద లార్డ్ హస్ లెడ్ us till this last day of our feast, so shall we all praise God. ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం స్తోత్రం ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 స్తోత్రం. గురువారం సాయంత్రం నుండి ఇప్పటి వరకు దేవుని యొక్క సన్నిధానం అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క సన్నిధానం అనుగ్రహించి ప్రతి కూటములోనూ అనుగ్రహించినటువంటి అమూల్యమైన ఆశీర్వాదములన్నిటి కొరకై స్తోత్రించదము. రైట్ ఫ్రమ్ థర్స్డే ఈవినింగ్ టిల్ నౌ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఫాదర్ సన్ అండ్ ద హోలీ గోస్ట్ వాస్ విత్ us అండ్ ద లార్డ్ గేవ్ us హిస్ బ్లెస్సింగ్స్ టువర్డ్స్ us, సో షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్. మరణమును పాతాళమును జయించినటువంటి ప్రభు ఈ ఉదయకాల సమయం మహిమగల శరీరముతో ప్రతి వారిని ఆశీర్వదించి నడిపించవలయ్యను. ద లార్డ్ హూ ఓవర్కేమ్ హెల్ అండ్ డెత్ ఇన్ హిస్ గ్లోరియస్ బాడీ మస్ట్ మూవ్ విత్ఇన్ us అండ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్రతి వారి యొక్క శరీరమును రూపాంతర శరీరముగా ఆత్మ ద్వారా నడిపించవలయ్యను. బై హిస్ స్పిరిట్ ద లార్డ్ మస్ట్ చేంజ్ ఈచ్ వన్ ఆఫ్ us ఇంటు ఎ ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు నడిపించవలయ్యను. ద లార్డ్ మస్ట్ లీడ్ దిస్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. దైవ సన్నిధానమునందు సంపూర్ణ సంతోషము కలదు. దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దైవ సన్నిధానమునందు విశ్రాంతి కలదు. దేర్ ఇస్ రెస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కనుక దైవ సన్నిధానమునందు సంతోషమును దైవ సన్నిధానమునందు ఉన్నటువంటి విశ్రాంతిని ప్రతి వారికి అనుగ్రహించినట్లుగా మనం అందరం చేరి ప్రార్థించదాం. సో ద లార్డ్ మస్ట్ గ్రాంట్ హిస్ రెస్ట్ అండ్ హిస్ జాయ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. షల్ వి ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ ప్రే. ఆమేన్. శరవలమధిరాజిరా హల్లెలూయా 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 ఆమీ చరమనమం ధీరివిఖరమనమనమధిరా ఓరివి శరమనమధిరమనాయిరా. మరణమును పాతాళమును జయించిన జయ వీరుడు మా మధ్య లేచి వచ్చినందుకై స్తోత్రములు. మా ఒక్కొక్కరి యొక్క శరీరమును రూపాంతర శరీరంగా చేయుడుగాను
సహాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి వారికి దేవ మీ సన్నిధానమనందున్న సంతోషమును, మీ సన్నిధానమనందున్నటువంటి విశ్రాంతిని అనుగ్రహించి దీవించి నడిపించము. యేసు పరిశుద్ధ నామ నడుచున్నాము తండ్రి, స్తోత్రించదము. Shall we all praise God? ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. దైవ సన్నిధానానికి రావాల్సిన ప్రతి వారిని సకాలానికి తోడుకొని రావాలి. The Lord must bring everyone at the right time to his presence. ఆటంకములన్నిటిని తొలగించాలి. The Lord must remove all the hindrances. ప్రతి విధములైన ఆటంకములను తొలగించినట్లుగా, దైవ సన్నిధానానికి నడిపించినట్లుగాను, ఒక్కొక్కరి యొక్క మనో నేత్రములను వెలిగించినట్లుగాను ప్రార్థించదు. The Lord must bring everyone at the right time, removing all the hindrances, and the Lord must enlighten their spiritual eyes in this meeting. So shall we all join and pray. Amen. Sharabala mamthi rajira siribikara mana jira tiribikara mana mamthi rajira tiramana mamthi ribikara mala. Hallelujah. Amen. Amen. Sharala vadala jira 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 andri siramana jira jira. ప్రతి విధమైన ఆటంకములను తొలగించమని వేడుకుంటున్నాము. ప్రతి విధమైన ఆటంకం తొలగి లయపరచము. సమస్త శక్తులను లయపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ సామీ సన్నిధానానికి విరోధంగా వ్యతిరేకంగా క్రియచేసిన శక్తులన్నింటిని బంధించము. యేసునామలు అడుచున్నాము తండ్రి. స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయం పాటలను సాక్ష్యములను ప్రభు నడిపించవలయ్యను. The Lord must lead our service of song and our testimony. పాటల ద్వారా దేవునికి ప్రేమను సంపూర్ణముగా కుమరించవలయ్యను. Through singing we should enjoy the presence of God abundantly in our life. సాక్ష్యముల ద్వారా ఇతరులకు ఒక ఉజ్జీవన కలుగజేయవలయ్యను. Through testimonies there should be a revival amongst the people. పాటలు పాడివని సీయోనుకు అభిషేకముతో నింపవలయ్యను. The Lord must fill with the anointing of Zion the singers. సాక్ష్యము చెప్పేవని శక్తివంతంగా వాడు. The Lord must mightily use the sister who is going to testify. దాని కొరకు మనం ప్రార్థించదాము. For that shall we all pray. హీరామంకన ఈరివికన వలమౌషిరా తీరివికన మలమ తీరా తీరమంకన ఈరివికన వలమ తీరా. ఆమేన్. ఆమేన్. శరవలమ నిరివికర ఓరివికర మనమ తీరివికర మదిరా. తావి కరుణించము, కరుణించము. పాటల సేవను ఆశీర్వదించము. సాక్ష్యం యొక్క సేవను ఆశీర్వదించము. పాటల పాడి వారిని అభిషేకించము. సియోని అభిషేకంతో నింపము. మీ యొక్క ప్రేమను కుమ్మరించము. సాక్ష్యములు చెప్పేవారిని నిండు దీవులతో, నిండు అభిషేకంతో నింపము. ఒక్కొక్కరికి శక్తివంతమైన కార్యములు బయలుపరచము. మీ యొక్క కురుపు సమాధానమును అనుగ్రహించము. యేసునామలు అడుచున్నాను తండ్రి. స్తోత్రించదము. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఇశ్రాయేలీయుల యొక్క విమోచనము నిమిత్తము, విడుదల నిమిత్తము ఆది రోజుల్లో దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఇన్ దోస్ డేస్ ద లార్డ్ కేమ్ డౌన్ ఫర్ ద రిడెంప్షన్ అండ్ ఫర్ ద డెలివరెన్స్ ఆఫ్ ఇశ్రాయేలైట్స్. ముళ్ళ పొదల్లోనికి దిగి వచ్చి మండుచున్నటువంటి అగ్ని మధ్యలో నుండి మాట్లాడి ఉన్నాడు. హి కేమ్ డౌన్ ఇన్ ద థార్నీ బుష్ అండ్ ఇన్ దట్ బుష్ ద లార్డ్ స్పోక్ టు హిస్ పీపుల్. ముళ్ళ పొదల మధ్య లేచి నిలబడి మాట్లాడినటువంటి ప్రభు ఆయన నిరంతరము మార్పు లేని వాడే. The Lord who speak through the thorny bush is always unchanging. అదే విధంగా ప్రభు యుదయకాల సమయం అగ్ని జ్వాలలుగా తమ దాసులను అభిషేకించవలయను. Likewise the Lord must anoint with fiery tongues the servant of God. సియోను యొక్క వర్తమానములను పంపవలయను. The Lord must grant the anointing and from Zion. వినివారికి విని బుద్ధి పుట్టించవలయను. The Lord must give heart to hear the words of God. బండలాంటి హృదయములను కరిగించవలయను. All the stony hearts must melt.
పగలగొట్టవలేను. ఆల్ మస్ట్ బ్రేక్. ప్రతి వారికి పశ్చాత్తాపమును అనుగ్రహించవలేను. ది లార్డ్ మస్ట్ కాజ్ ఎ రిపెంటెన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ us. మారు మనసు అనుగ్రహించవలేను. ది లార్డ్ మస్ట్ గ్రాంట్ ఎ రిపెంటెన్స్. దేవునికి వాక్కు సత్యమైనది. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ట్రూ. దేవునికి వాక్కు బలమైనది. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్ట్రాంగ్. శక్తివంతమైన మాటలతో ప్రభు తమ సేవకులను ఉపయోగించినట్లుగా పరిశుద్ధులను వాడుకున్నట్లుగా మనం ప్రార్థించదాము. The Lord must give mighty word to the servant of God and use the saints of God in this meeting, shall we all pray. Kirava kala manamam thira yirivikara vala shira o rivishara vala tirivikara vala mathira tirivikara manamathira yiramana yira thira 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 o rivishara vana thira thira rivikara vana ఆమె శక్తివంతంగా వాడుకోనండి, శక్తివంతంగా వాడుకోనండి స్వామి. మీకు మేమేలా ఆశీర్వాదం నిరంతరముడు సహాయం చేయ సియోని యొక్క అభిషేకమును తన దాసులపై కుమ్మరించము. సియోనికి అభిషేకంతో నింపుము. సియోనికి అభిషేకం కుమ్మరించము. ప్రతి వారి యొక్క హృదయం కరిగించము. బండలాంటి హృదయమును కరిగించము. పగలగొట్టుము ఒక్కొక్కరి యొక్క హృదయంలో నీకు వాక్యమును దేవా అయ్యా దీవించినట్లుగా సహాయం చేయము. తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేయవాడవు. అవును, తమ పరిశుద్ధులను ఈ దినము శక్తివంతంగా వాడుకొనుము, అగ్ని జ్వాలగా చెయ్యము. ఓ శక్తివంతంగా వాడుకొనుము. యేసునామలు అడుచున్నాను తండ్రి, స్తోత్రించదము. ఆమే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయం వ్యాధిగ్రస్తులందరి ప్రభు బాగు చేయవలేను. ఇన్ దిస్ మార్నింగ్ ద లార్డ్ మస్ట్ హీల్ ఆల్ ద సిక్. రక్షణ లేని వాళ్ళు అనేక మంది వచ్చి ఉన్నారు. మెనీ పీపుల్ హూ ఆర్ అన్సేవ్డ్ హావ్ కమ్ ఓవర్ హియర్. దేవుని ఎరగనటువంటి వారు అనేక మంది వచ్చి ఉన్నారు. మెనీ పీపుల్ హూ డజంట్ నో గాడ్ హావ్ కమ్ హియర్. వారందరి ప్రభు ఈ దినం ఉదయకాలం సంధించి వారికి మారు మనసు పశ్చాత్తాపమును అనుగ్రహించాలి. ద లార్డ్ మస్ట్ మీట్ ఆల్ దోస్ సోల్స్ దిస్ మార్నింగ్ అండ్ ద లార్డ్ మస్ట్ గ్రాంట్ దెం ఎ రిపెంటెన్స్ హార్ట్. వ్యాధిగ్రస్తులు వచ్చిన రీతిగా వెళ్ళకూడదు. నో సిక్ పర్సన్ షుడ్ రిటర్న్ బ్యాక్ యాస్ హి కేమ్. పునరుద్ధాన శక్తి ప్రతి వారిలోను ప్రవేశించినట్లుగా మరోసారి కూడా మనం ప్రార్థించదము. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ మస్ట్ ఎంటర్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ఫర్ దట్ షల్ వి ఆల్ ప్రే. శిరామానామంగనాయిరివికనాయిరా తిరివిఖనమలమ చిరా దిరా తిరివిఖనమలమ చిరా జిరా ఓరివిఖనమలమ చిరా జిరా ఆమే శరబల వరా. ఆమే కొత్త వాళ్ళని ఆశీర్వించము. వారందరిని మారు మనసులో నడిపించము. వారికి మనో నేత్రమును వెలిగించము. దేవా వ్యాధిగ్రస్తులను బాగు చేయి తండ్రి. సంపూర్ణమైన ఆశీర్వాదాలతో సంధించము. యేసునామలు అడుచున్నామను తండ్రి, స్తోత్రించదమా. ఆమే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రారంభం కంటే ముగింపు గొప్పది. The end is glorious than the beginning. Karya aarambham kante karya antamu pramukhyamainadi. Better is the end of the thing than the beginning. Kanuka ee oka chivvari dinam గొప్ప కార్యములను ప్రభు అనుగ్రహించాలి. సో ఇన్ దిస్ లాస్ట్ డే ద లార్డ్ మస్ట్ డు గ్రేట్ థింగ్స్ అమంగ్స్ట్ us. అద్భుత సూచక క్రియలను జరిగించాలి. ద లార్డ్ మస్ట్ వర్క్ వండర్స్ అండ్ మిరాకిల్స్. దాని కొరకై మనమందరం చేరి ఒక నిమిషం ప్రార్థించుదాము. ఫర్ దట్ షల్ వి ఆల్ జాయిన్ అండ్ ప్రే ఫర్ 1 మినిట్. శ్రీరామలమ శ్రీరాజరివిఖరాజరాయన ఓ రివిశారవలాధీరమినమధీరాయ. ప్రారంభం కంటే ముగింపు గొప్పది. కార్య ఆరంభం కంటే కార్య అంతము ప్రాముఖ్యమైనది. కనుక వచ్చిన వారందరూ నిండు దీవెనతో దీవింపబట్టుకు సహాయం చేయము. మీ యొక్క కృప, మీ యొక్క ఆశీర్వాదము నిరంతరం సహాయం చేసి ఆశీర్వదించుతండి. నీ శక్తి గలస్తులో సంపూర్ణంగా సర్పిస్తున్నాము. యేసునామలు అడుచున్నాను తండ్రి. మన ప్రార్థనలన్నిటి ప్రభు ఆలకించినందుకై స్తోత్రం. ద లార్డ్ హోల్డ్ ఆన్ అవర్ ప్రేయర్స్. ఫర్ దట్ షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వ కృపానిధియగ తండ్రి, సర్వశక్తిగల దేవ, సమాధాన ప్రభు, ఉదయకాల సమయం మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించున్నాము. మా అందరి సజీవుల లెక్కలు ఉంచినందుకై స్తోత్రములు.
2019వ సంవత్సరమునకు అనుగ్రహించి ఈ సంవత్సరములోనికి మొట్టమొదటిగా ఇటువంటి యొక్క సన్నిధానమును ఇటువంటి కన్వెన్షన్ మాకు అనుగ్రహించి ప్రారంభ దినం మొదలుకొని ఈ ఆఖరి దినం వరకు దేవ నడిపించు ఉన్నందుకై స్తోత్రము తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు చేసిన మేళ్లు ఉపకారములన్నిటి కొరకై స్తోత్రములు. ప్రతి కూడికల్లోన అనుగ్రహించినటువంటి పరలోక సంబంధమైన వర్తమానముల కొరకు స్తోత్రములు, స్వస్థత ఆరోగ్యముల కొరకు స్తోత్రములు, అభిషేకం కొరకు స్తోత్రములు, కృపా కృపా వరముల కొరకై స్తోత్రములు. అది కాకుండా తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రతి వాణ్ణి సంధించి దీవించండి, ఆశీర్వదించండి, పాటల సేవను ఆశీర్వించము, శక్తివంతంగా వాడుకొనము. అది కాకుండా మాకు కావలసినటువంటి దివ్యమైనటువంటి ఆలోచనలను సింహాసనం నుండి మాట్లాడము. సేవకునిగత పరిశుద్ధులని అగ్ని జ్వాలలుగా చేయమని ప్రార్థిస్తున్నాము. అమూల్యమైనటువంటి వాక్కులతో మాట్లాడి మమ్మల్ని ఆనందింప చేయండి. అతి త్వరలో రాని ఉన్నటువంటి మిమ్మల్ని సంధించే భాగ్యము మా అందరికీ ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములు వేడుకొంటున్నాను తండ్రి. హల్లెలూయా. అందరం కూర్చుందాం. మొదలామது பாட்டுதாளில் 13வது மலையாளம் பாட்டு பாடி நம்முடைய பாட்டு ஊழியத்தை துவங்குவோமா. మొదటి పాట తమిళ పాట. సారీ, తమిళ 13. తమిళ పాట 13వ పాట. తమిళ పాట 13, 13. తమిళ పాట 13. காத்திரே இயேசுவே நீ வாஞ்சே.
நித்தியம் வரை நடத்திடும்
கட்டிடும். அல்லேலூயா. இதே இந்த வருடத்தில் முதலாம் ஞாயிற்றுக்கிழமை, இதே இசவச்சரம் யோக மொதட்டி ஆதிவாரமும், முதலாம் ஞாயிற்றுக்கிழமை எப்படியோ அதுக்கு பிறகுதான் அடுத்த ஞாயிற்றுக்கிழமை. மொதட்டி ஆதிவாரம் எலா கொண்டனோ தனி தரவாத ஆதிவாரம் கூட அலாகனே உண்டு. என்ன பாடினோம் மனம் தமிழ்ல? ஏன் பாட்டு பாடினா? இயேசுவே நீரே என் வாஞ்ச, இயேசையா நீவே நான் வாஞ்சா, நீரே எனக்கு சொந்தம், நீவே நாக்கு சொந்தமு, நீ எனக்கு பந்துக்காரன் அல்ல, நான் இங்க பந்துவில லேரு, பந்து வேற சொந்தம் வேற, பந்துவ வேறு சொந்தமும் வேறு. சொந்தம் என்று சொன்னா பிளட் ரிலேஷன், சொந்தம் என்று சொன்னப்ப ரத்த சம்பந்தமும், பந்து என்று சொன்னா கல்யாணத்தில் பந்துக்களானவங்க, பந்துல என்று சொன்னப்ப விவாகம் துவாரா சம்பந்திக்கலு. பாத்தீங்களா, இயேசு நம்முடைய பிளட் ரிலேஷன், இயேசு பிரபு மன ரத்த சம்பந்தி, அவருடைய ரத்தத்தால தேவன் நம்மை மீட்டெடுத்தார், அவர் ரத்தம் துவாரா பிரபு மன விமோசிச்சினாரு. அந்த கோரஸ் ஒன்று கூட வந்து பாடி எல்லாரும் கை தட்டி வந்து பாடுங்கள். ஒக்கசாரி பல்லவி கூட பாக சப்பட்டு கொட்டி பாடுக்குள்ள, நித்தியம் வரைக்கும் உம்முடைய கிருபையினால் என்னை நடத்தும் என்று தான் பாடினோம். நித்தியம் வரைக்கும் நீ கிருபை துவாரா பிரபு மன நடிப்பிச்சவளினு. அந்த ஆள் போட்டோ எடுக்கறாங்க. ஆமா, போட்டோ தியோதண்டி லவாலி வீடியோ போட்டோ ஒன்னு எடுக்காதீங்க, கீழ்படியுங்க. லோபடண்டி வீடியோல போட்டோல தயச்சே தியோதண்டி. அடுத்த ஒரு ஹிந்தி பாட்டு, ஹிந்தி 24வது நம்பர் 24. தருவாத ஹிந்தி பாட்டா 24வது பாட்டா. தயார் கருகி பிற காத்து மீனே நீ வாசுஸ்தா தயார் கருகி பிற காத்து மீனே சியோனு தாங்குற கருகி விஷு மகிமா மே ஜல்லியானா மகிமா மே ஜல்லியா ஜானா நயிருஷிலே மே வாஸ் கருனா இத்தினி குஷி ஆனந்தே
ईश्वर साथ ले जाने, दुल्हन को सदकों से छुड़ाने।
जाने विश्वाव साथ ले जाने दुल्हन को सदकों से जुड़ाने विश्वाव साथ ले जाने दुल्हन को सदकों से जुड़ाने विश्वाव साथ ले जाने दुल्हन को सदकों से जुड़ाने विश्वाव साथ ले जाने दुल्हन को सदकों से जुड़ाने विश्वाव साथ ले जाने हालेलुया അടുത്ത ഒരു മലയാളം പാട്ട് പതിനെട്ടാവത് മലയാളം ഹിം ഹിം നമ്പർ 18 തർവാത പാട്ട് മലയാളം പാട്ട് പാട്ട് പുസ്തകമല്ല 18th പാട്ട് വന്നിടും നിറം രോഗശാന്തി ആശ്വാസം തന്നു താക്കുന്നു രോഗശുദ്ധ ക്ലേശങ്ങൾ വന്നിടും നിറം രോഗശാന്തി ആശ്വാസം തന്നു താക്കുന്നു ശത്രുക്കളിൻ മുന്നിൽ നൽവിരുന്നൊരു കീ ആനന്ദ കൈകത്താൽ നിരച്ചിടുന്നു ശത്രുക്കളിൻ മുന്നിൽ നൽവിരുന്നൊരു കീ എന്റെ ജീവിതം ധന്യമായല്ലോ യേശുവോട് ചേർന്നതാൽ ഭാഗ്യമായല്ലോ എന്റെ ജീവിതം ധന്യമായല്ലോ യേശുവോട് ചേർന്നതാൽ ഭാഗ്യമായല്ലോ കൃപലഭിച്ചല്ലോ പുതു കൃഷിയായല്ലോ സ്വർഗ സന്തോഷം എന്നുള്ളിൽ തന്നല്ലോ കൃപലഭിച്ചല്ലോ പുതു സന്തോഷം എന്നുള്ളിൽ തന്നല്ലോ നീചകാര്യം തൻ മുന്നിൽ വച്ചിടാതെ ദോഷവഴിയിൽ യാത്ര ചെയ്തിടാതെ നീചകാര്യം തൻ മുന്നിൽ വച്ചിടാതെ ദോഷവഴിയിൽ യാത്ര ചെയ്തിടാതെ വിശ്വസ്തരോട് കൂടെ വിശ്വസ്തനായി വിശ്വസ്തരോടുകൂടി വിശ്വസ്തനായി ഞാൻ
ஓம் சேகமென்னிவா நிர்மலதையோடு விளங்கிடுவா சத்திய பரிஞானத்தில் வளனிடுவா நீ ஆத்மவீதம் சமர்ப்பிக்குனே சத்திய பரிஞானத்தில் வளனிடுவா நீ ஆத்மவீதம் சமர்ப்பிக்குனே சேகமென்னிவா நிர்மலதையோடு விளங்கிடுவா நீதியும் விசுவாசமும் சேகமென்னிவா நிர்மலதையோடு விளங்கிடுவா சத்திய பரிஞானத்தில் வளனிடுவா நீ ஆத்மவீதம் சமர்ப்பிக்குனே சத்திய பரிஞானத்தில் வளனிடுவா நீ ஆத்மவீதம் சமர்ப்பிக்குனே சந்தோஷம் இன்னுள்ளில் தன்னல்லோ கிருபரவிச்செல்லோ புது சிருஷ்டி ஆயலோ சொர்க்க சந்தோஷம் இன்னுள்ளில் தன்னல்லோ தபானாதிதாய் நபலாப்சடன் நபானாதிரிபீட போலாப்சடன் ஆமென் ஹல்லேலூயா. அடுத்த தெலுங்கு பாட்டு, முதலாவது தெலுங்கு பாட்டு, தருவாத பாட்டா தெலுங்கு பாட்டா மொதட்டி பாட்டா தெலுங்கு நம்பர் ஒன். எல்லாரும் கை தட்டி கை தட்டி பாடுங்கள். முழங்காலையில் உட்காருங்க, நிற்க வேண்டாம். அபிஷேகம் இறங்கட்டும். அபிஷேகம் திகிராவல ஞாயிற்றுக்கிழமை ஆராதனை, முதற்றி ஆதிவாரம் ஆராதனை. தேவன் நம்மை ஆசீர்வதிக்கும்படியாக அவர்தான் நமது மத்தியே உலாவிக் கொண்டிருக்கிறார். மனன் ஆசீர்வதித்த நிமித்தமோ தேவன் மன மத்தியில சஞ்சரிச்சு சொன்னாரு. Lord is moving in our midst to bless us. இன்றைக்கு எல்லோருக்கும் புதிய ஆசீர்வாதம். இந்த தினம் அந்தர்க்கி நூதன ஆசீர்வாதமு. There is a new blessing எல்லோருக்கும் புதிய கிருபை. அந்தர்க்கி நூதன கிருபா. A new grace to everyone. இந்த வருடத்தில் நமக்கு எல்லோருக்கும் பெரிய ஆசீர்வாதம். இந்த சமச்சிரம் வந்து அந்தர்க்கி கொப்ப ஆசீர்வாதமு. This year there is a great blessing for everyone of us. விசுவாசத்தில் கரங்களை தட்டி தெலுங்கிலே முதலாவது பாட்டு நாம் பாடுவோம். ఆ విశ్వాసంతో అందరు చప్పట్లు కొట్టి తెలుగు పాట మొదటి పాట పాడుకుందాం. That face shall we all clap our hands and sing hymn number 1. అందరు సత్తమాగ కరంగల ఉయర్తి ఒక హల్లెలూయా చెల్లుంగల్. అందరు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పుకుందాం. ఆమేన్. ఉకాల్ ధరించుకొని యెహోవాను ఆరాధించి స్తుతించుదును. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాను ఆరాధించి
కృప చూపిరి నారా నీరు చూచి నా భగవారి స్థితి నుండి రక్షించిను నారా నీరు చూచి నా భగవారి స్థితి నుండి రక్షించిను పరిశుద్ధాలంకారము ధరించుకొని హేయోవాను ఆరాధించి స్తుతించుదును పరిశుద్ధాలంకారము ధరించుకొని హేయోవాను ఆరాధించి స్తుతించుదును పూజ్యుడైనా యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును హేయోవాను ఆరాధించి స్తుతించుదును పరిశుద్ధాలంకారము ధరించుకొని పూజ్యుడైనా యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును పూజ్యుడైనా యేసుని ఆరాధించును అదృశ్యము స్థాపితివి ఆశ్చర్య కార్యముల్ తీసితివి నీ కన్నముతో నాకు యుద్ధం చేసి నీ జయధ్వజమిచ్చి నాకు జయమిచ్చిరి నీ కన్నముతో నాకు యుద్ధం చేసి నీ జయధ్వజమిచ్చి నాకు జయమిచ్చిరి పరిశుద్ధ అలంకారం ధరించుకొని హేయోవాను ఆరాధించి స్తుతించుదును పరిశుద్ధాలంకారము ధరించుకొని హేయోవాను ఆరాధించి స్తుతించుదును పూజ్యుడైనా యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును పూజ్యుడైనా యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును యేసు ప్రభువే నా జీవపుట ఎల్లప్పుడు ఆత్మను స్తుతిపరచును యేసు ప్రభువే నా జీవపుట ఎల్లప్పుడు ఆత్మను స్తుతిపరచును నీ ఆనంద ప్రవాహమున సాగరించిరి నా కష్ట దుఃఖములన్నీ మరిపించి హరిపించిరి పరిశుద్ధాలంకారం ధరించుకొని పరిశుద్ధాలంకారము ధరించుకొని హేయోవాను ఆరాధించుదును పూజ్యుడైనా యేసుని ఆరాధించుదును పునరుదయముతో ఆత్మతో ఆరాధించుదును పూజ్యుడైనా
ஜெயபிஞ்சுமு எதிரு சுதிதனு நீ ராஜன கை பரிசுத்தானதாரம் தெரிஞ்சுதுனே யெகோவானு ஆராதிக்கு துதிதனு பரிசுத்தாலங்காரம் தெரிஞ்சுதுனே யெகோவானு ஆராதிக்கு துதிதனு பூஜ்யுடைனா இயேசுனி ஆராதிந்துரு புனருதயமுதோ ஆத்மதோ ధరించుకొని ఆరాధించి తుదించిదను పూజ్యుడైనా యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును పూజ్యుడైనా యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును ప్రతిదినము నన్ను దీవించుము కరము నుండి నాపై దృష్టించుము Amen, amen, hallelujah, 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 ribila bala dala bala dala ida bala chadana mana. Amen. Indike inda varadathin 2019 aandile mudhalam nyaayathikalamil aaviyodum unmayodum aaradhikkumbadiyaga deva samoogathil நம்மை யாவரையும் அவர் கூட்டி சார். 2019 సంవత్సరపు మొదటి ఆదివారపు ఉదయకాల ఆరాధనలో దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించు నిమిత్తమై మనందరం సమకూర్చియున్నాడు. బలతినాలూ మల్ల పరాక్రమతినాలూ మల్ల దేవునిడ ఆవీనాల్ ఆగో పక్షక్తి చేతను పరాక్రమ చేతను కాదు గాని నా ఆత్మ చేత ద్వారే జరుగును. ఇందుకే ஒரு வல்லமையின் அபிஷேகத்தினால் தேவன் நம்மை நிரப்ப போகிறார். இதெல்லாம் அந்த சக்திவந்தமான அபிஷேகம் தோனிப்போச்சு. எத்தனை பேருக்கு அந்த அபிஷேகம் தேவை? எந்த மந்திக்கு அபிஷேகம் காவாலி?
அதே கோரஸை ஒன்னுங்கட பாடி எல்லாரும் கை தட்டி தட்டி ஆவியில் நிரம்பி அந்நிய பாஷையில் பேசி ஆசீர்வாதங்கள் பெற்றுக் கொள்வோம். அதே பல்லவினை திருகி திருகி பாடி அந்தரு போகுகா சப்போர்ட்ல கொட்டி அந்நிய பாஷையில மாட்டாடி ஆத்மத்தோ நிப்பபடி ஆனந்திச்சாலி. பரிசுத்த அலங்காரம் ஆராதிச்சுதின் పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాను ఆరాధించి స్తుతించుదను. పూజ్యుడైన యేసుని ఆరాధించును పూర్ణ హృదయముతో ఆత్మతో ఆరాధించును. పూజ్యుడైన యేసుని ఆరాధించును పూర్ణ హృదయముతో పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాను ఆరాధించి స్తుతించుదను. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాను ఆరాధించి స్తుతించుదను. పూజ్యుడైన యేసుని ఆరాధించును పూర్ణ హృదయముతో ఆత్మతో ఆరాధించును. పూజ్యుడైన యేసుని ఆరాధించును పూర్ణ హృదయముతో ఆత్మతో ఆరాధించును. పునరుదయముతో ఆత్మతో ఆరాధించును. పూజ్యుడైన యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును. పూజ్యుడైన యేసుని ఆత్మతో ఆరాధించును పూజ్యుడైన యేసుని ఆరాధించును పునరుదయముతో ఆత్మతో ఆరాధించును. அப்படி அந்நிய பாஷையில் பேசுங்கள் மாட்டாடி அப்படியே கரங்களை தட்டி தட்டி சந்தோஷமாக அந்நிய பாஷையில் பேசி ஆவியில் தேவனை ஆராதிப்போம். கட்டிகா கொட்டி கொட்டி ஆத்மல அனுப்பபடி அந்நிய பாஷையில மாட்டாடி சொந்தோம். முதலாம் ஞாயிற்றுக்கிழமை மொதட்டி ஆதிவாரம் புதிய ஆசீர்வாதம் ஆசீர்வாதம் புதிய கிருபைகள் நூதன கிருபலு தேவனு சந்திக்கிறார் தேவனு சந்திச்சு சொன்னாடு. ஆசீர்வாதங்கள் சரீரத்தின்படியுள்ள ஆசீர்வாதங்கள் தாருமையா தாருமையா நிரப்பணமே ரிபிலா பௌலா சடன் அமன திரிபிலா ரிபிலா பலா திலை தபலம் சடன் அமன திலை தபலம் சடன் இதோ வியாதிகளே சுகமாக்குகிறார் இதோ வியாதிகளை போகு செய்யுச்சுனாடு இயேசு உன்னை தொடுகிறார் இயேசு நின்னு முட்டுச்சுனாடு. ஆமென் ஆமென். ஆராதிப்போம் ஆராதிப்போம் தேவனை ஆராதிச்சுடுமோ ஆராதிச்சுடுமோ. கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்பி அந்நிய பாஷையில் பேசி தேவனை ஆராதிப்போம். சப்பட்டு கொட்டி கொட்டி கட்டிகா அந்நிய பாஷையில மாட்டாடி மாட்டாடி தேவனை ஆத்மல ஆராதிதாம். கட்டுகள் கட்டுகள் அவிழ்க்கப்படுவதாக கட்டுகள் அவிழ்க்கப்படுவதாக மந்திரவாத கட்டுகள் வில்லி சூன்ய கட்டுகள் அவிழ்க்கப்படுவதாக சேத்தபடி சக்தியோ மந்திர பந்தக்காலோ அன்னி விபபடுனுகாக. இதோ பிசாசனுடைய கட்டுகள் அவிழ்க்கப்படுகிறது அபவித்ராத்மா பந்தக்காலோ
आचार्य करुणा वात्सल्यमु तो ये शोभा दिनमक ये चितवे आचार्य करु वात्सल्यमु तो ये सवसर ये चितवे Sabala, Ribi, Karana, Mana, Ribi, 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 Ribi,
నూతన మనుషునిగా మార్చుచున్నాడు ఇప్పుడు ఎల్లరూ 5 నిమిషం కరంగళ తట్టి అన్య భాషల్ పేసి దేవుని ఆవియ ఆరాధిపోమాక ఇప్పుడు అందరం ఒక 5 నిమిషాలు బాగా చప్పట్లు కొట్టి గట్టి అన్య భాషలో మాట్లాడి ఆత్మతో నింపబడి దేవుని ఆరాధిద్దాం అపోదరు పుదియ కృపయినాలూ పుదియ ఆశీర్వాదంగళినాలూ దేవన్ ఉన్నే నిరపువా నూతన కృపలతోను నూతన ఆశీర్వాదముతోను దేవుడు నిన్ను నింపుచున్నాడు ఆమేన్ 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 ఆరాధియుంగల్ ఆరాధియుంగల్ ఆరాధించుదాం ఆరాధించుదాం ఆవిల్ ఆరాధన చేయుంగల్ ఆత్మతో ఆరాధించే సమయం ఎల్లరూ అన్య భాషల్ సత్తమాగ పేసుంగల్ అన్య భాషల గట్టిగా మాట్లాడండి దేవునోడు పేసుంగల్ దేవునితో మాట్లాడండి ఇప్పుడు మౌనమాయిరాదే ఇప్పుడు మౌనముగా ఉండవద్దు ఇప్పుడు నీ మౌనమాయిరాదే ఇప్పుడు నీవు మౌనముగా ఉండవద్దు సత్తముయర్తి అన్య భాషల్ పేసుంగల్ స్వరమునెత్తి దిగ్గరగా అన్య భాషలో మాట్లాడు ఉన్నడ దేవునోడు పేసుంగల్ నీ దేవునితో మాట్లాడు హల్లెలూయా రిబిలా బౌరామ్ చడన మన దిరిబిలా బనదెలా
mighty vida bhura mana diri vida bana derai labalab kadana amen 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 நீ பேசும்போது தேவ வல்லமை உன்மேல் இறங்கும். நீ வன்னிய பாஷையில மாட்டாடுச்சுண்ட காரி தேவனி சக்தி நீ மீது திகணும். எல்லா கத்துகளை தேவன் அவிழ்ப்பா. பிரதி பந்தக்காலு தேவடு விப்புனோ. அடிம நுகத்தை முறியடிப்பா. I have filled you with my power.
I will make you to stand as a witness wherever you may go. Whosoever shall see you will see me in you. Through you, my name will be exalted in many places. The way you go is a difficult path. The way you take, I will hold you by my hand and I will lead you. I will place my eye upon you and I will give thee my counsel and lead you. Hold fast the thing which I have given you. Preserve your holy life. Surely I have begun a new thing in your life. My grace will not leave you. I have adorned you with holy gifts which I have given to David. If you believe, you can see the glory of God, says the Lord. Amen. In the kalathilum telunga in the nerathilum andiyalum nan paadu in the veelalandu etti margamandu stuthi പുതിയവരുടെത്തിൽ മുതലാം ഞായറ്റുകിഴമയിൽ ആവിയോടും ഉണ്മയോടും ആരാധിക്ക ദേവൻ നമുക്ക് ഉദവി ചെയ്തപടിയാൽ കരങ്ങളെ ഉയർത്തി നന്ദിയുടൻ കർത്തരെ സ്തോത്രം. దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించుడి నిమిత్తమై దేవుడు మనకి ఇచ్చిన తండ్రి దగ్గరకై చేతులు పైకెత్తి కృతజ్ఞతతో దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. ഉന്നതത്തിൽ വരത്തിനാൽ ഉന്നെ നിറപ്പുവാൻ சொன்ன ആണ്ടവർ ഇന്ന കാലവേളയിൽ ഉയർപ്പിൻ വല്ലമയിനാലും ഉന്നത ബലത്തിനാലും നമ്മെ നിറപ്പിനപടിയാൽ സ്തോത്രം പണുവോ. പരമനുണ്ടി വച്ചു പരമനത്തോ നിപ്പതെന്ന് ചെപ്പിന ദേവുഡു ഇവിടെ കാലം എന്ത് പരമനുണ്ടി വച്ചിട്ട് അയാൾ കൊടുത്ത ഫലമുത്തോ വല നിപ്പതൊക്കെ ദേവന് സ്തോത്രിച്ചതമോ. സ്തോത്രം 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 സ്തോത്രം. നമ്മുടെ എല്ലാ വ്യാധി കെട്ടുകൾ, മന്ത്രവാദ കെട്ടുകൾ, ബില്ലിശൂന്യ കെട്ടുകൾ, സേവിന കോളാർ എല്ലാവറ്റിലിരുന്നും ദേവൻ നമുക്ക് പൂർണ്ണ വിടുതലെ ചന്തപടിയാൽ കരങ്ങളെ ഉയർത്തി സന്തോഷമാകെ ദേവനക്ക് സ്തോത്രം സെലുത്തുക. പ്രതി വ്യാധി ബന്ധകമലു, ബലഹീനത ബന്ധകമലു, ചേതപടി ബന്ധകമലു, കർണപിശാച ബന്ധകമലു, പ്രതി മന്ത്ര ബന്ധകമലുടിനി ദേവുടു തെമ്പിവേസി മനക്ക് ജയിപ്പിച്ചതിനെ സ്തോത്രിച്ചതമോ. സ്തോത്രം 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 സ്തോത്രം. പിശാചിൻ എല്ലാ വല്ലമകളെ അഴിച്ചപടിയാൽ സ്തോത്രം പണുവോ. അപവിത്ര ശക്തികളെ ദേവുഡു നീ മൂലം ചെയ്തതിനെ സ്തോത്രി.
தேவன் நமக்கு சொன்ன ஜெயத்துக்காகவும் நம்ம எல்லோரையும் ஜெயாளியாக மாற்றினபடியினாலும் கர்த்தரே ஸ்தோத்திரம் பண்ணுவோம். தேவுடு மறைக்கிச்சின ஜெயமு கொடுக்கணும் மலந்தரணி தேவுடு ஜெயவீரலுகா மாற்றதுக்கை ஸ்தோத்திரிச்சதமோ. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். சத்தம் உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லுங்கள். கட்டிகாலே சப்தம் ஆமே. நாம் ஜெர்மன் ఈ కొద్ది కాలం కొరకాయ స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఈక పునర్ధాన దినం మీరు మాకు అనుగ్రహించినారు కనుక స్తోత్రం. ఈ యొక్క సంవత్సరంలో మొదటి ఆదివారం మొదటి పునర్ధాన దినం మీ సన్నిధానంలోను వచ్చి ప్రభా ఈ యొక్క సంవత్సరంలో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం కొరకాయ మీరు మాకు ఒక మంచి సమయాన్ని అనుగ్రహించినారు కనుక స్తోత్రం. ఈ కొద్ది కాలం పునర్ధాన శక్తితో మీరు మా మధ్యలోనికి వచ్చినారు. పునర్ధాన బలముతో మీరు మా మధ్యలోనికి వచ్చినారు. పునర్ధాన మహిమతో మీరు మా మధ్యలో నుంచున్నారు. పునర్ధాన ఆశీర్వాదాలతో మీ మధ్యలోనికి వచ్చినారు. పునర్ధాన దీవెలతో మీరు మా మధ్యలోనికి వచ్చినారు. పునర్ధాన మహిమ చేతి మీరు మా మధ్యలోనికి వచ్చినారు కనుక స్తోత్రం దేవా. పైన శక్తి చేతి మీరు మిమ్మల్ని నింపదనని చెప్పినటువంటి దేవుడు పైన శక్తి చేత ప్రభా పరలోకం యొక్క శక్తి చేత ప్రభా మీరు ఒక్కొక్కను కూడా మీరు మమ్మల్ని నింపినారు స్వామి. ఆత్మ చేత ఒక్కొక్కను కూడా మీరు బలపరిచినారు దేవా. ఆత్మ చేత మీరు ఒక్కొక్కరు కూడా ఆశ్రయించినారు దేవా. ఆత్మ చేత మీరు ఒక్కొక్కరు కూడా సంతోషము చేసినారు కనుక స్తోత్ర. ఆత్మ చేత ఒక్కొక్కరు కూడా ముద్రించి ఆత్మ చేత ఆనందింప చేసి ఆశ్రయించినందుకు స్తోత్రం చెల్లించినాను దేవా. ఆది అంతముగా ఉండి ప్రభా ఒక్కొక్క దేవుని బిడ్డలను కూడా మీరు బలవ చేత నింపి దీవించినందుకు స్తోత్ర ప్రభా. దేవాకులను ప్రభా పరలోకులో నుండి ప్రభా పరలోకమన్నాను ప్రభా ఈ కొద్ది కాలంలో మీరు కుమ్మరించి ప్రభా ఒక్కొక్కరు హృదయంలో జ్వలింపజేయండి ప్రకాశింపజేయండి జీవింపజేయండి. జీవవాక్కులు ఒక్కొక్కరు కూడా మీరు దాయ చేయమని నడుచున మీకు బిడ్డన మరకైనటువంటి మన కృప చేత మీరే నిమ్మ నడుచున దేవా. ఒక్కొక్కరిని కూడా ఆశ్రయించండి దీవించండి. చివరి వరకు కూడా మీరు మిమ్మల్ని నడిపించండి. ఆత్మదేవా మీరు మాతో కూడా ఉండండి. మీ ఆశీర్వాదాల చేత నింపి నిత్యవాసులుగా మీరు మిమ్మల్ని ఆశ్రయించమని యేసు క్రీస్తు నామ నడుచున తండ్రి. హల్లెలూయా. ഇപ്പോഴത്തെ ഒരു സാക്ഷി കനഡാവിലിരുന്ന് വന്നതാണ് സിസ്റ്റർ ആനി മംഗളേജ്. അവരുടെ ജീവിതത്തിൽ ദേവൻ ചെയ്തതാണ് ഉപകാരങ്ങളെ കുറിച്ച് ഒരു 30 നിമിഷത്തിൽ സാക്ഷി ചൊല്ലുവാറ്. കേരള ദേശം വെച്ചിട്ടുണ്ട് സഹോദരി ആനി തന്റെ ജീവിത സാക്ഷ്യമനു മന മധ്യ പഞ്ചുകൊണ്ടാ. Praise the Lord. Greetings from Pastor Greg and Sister Lisa and Pastor Shaji, Pastor Gihan and Pastor James and all other co-workers and believers in USA and Canada. Devunamanaku stotramulu America deshamulo nunnu Canada deshamulo unnatvanti daiva sevakulandari yoddu nundiyu Pastor Pastor Greg Wilson garu Sister Lisa Pastor Gihan తదుపరి ఇంకా ఇతర సేవకుల యొద్ధ నుండి విశ్వాసుల యొద్ధ నుండి శుభాభినందనలు మీకు తెలియజేయుచున్నాను. I consider this is a great privilege to come and attend all these conventions in Sri Lanka and here also. శ్రీలంక దేశంలో జరిగిన కన్వెన్షన్ కు మరియు ఇక్కడ జరిగినటువంటి కన్వెన్షన్ లో పాల్పొందుటకు ప్రభు ఇచ్చినటువంటి మహాధన్యతను బట్టి దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. I was born and brought up in Kerala in an Orthodox family. నేను కేరళ దేశంలో ఒక ఆర్థడాక్స్ కుటుంబంలో పారంపర్యాచారం జరిపించే కుటుంబంలో నేను జన్మించి పెంచబడి ఉన్నాను. We were very traditional people and very orthodox in mentality. మేము మా యొక్క మనస్తత్వంలో అధికంగా పారంపర్యమైనటువంటి ఆచారములను ఆర్థడాక్స్ ఆచారములను ఆచరించుటలో నిష్ఠ కలిగిన వారంగా ఉండి ఉన్నాము. Going to church and attending Sunday school and evening prayers is a custom at home. ఆదివారం ఆరాధనకు వెళ్ళటం సండే స్కూల్ కు వెళ్ళటం మిగిలినటువంటి కార్యక్రమాలన్నింటిలో పాలు పొందుట అనేది ఒక పారంపర్యంగా మేము జరిపించుకొని వచ్చి ఉంటిమి. As I grew up, because all these traditions and
family culture and parents instructions kept me in the right path. ఈ విధంగా అనేకమైనటువంటి ఆచారములు క్రమబద్ధముగా మేము జరిపించుచు ఉన్నందువలన వీటన్నిటి మూలముగా నా జీవితము ఒక క్రమశిక్షణకరమైనటువంటి జీవితంలోనే ముందుకు కొనసాగాను. I loved my family, I loved my parents, so I decided in my heart I am not going to break their hearts and bring sorrow for them with my life. ఈ విధంగా నా యొక్క తల్లిదండ్రులను నా కుటుంబస్తులను అధికంగా నేను ప్రేమించినందువలన వారు నియమించినటువంటి కట్టడలు పద్ధతులు మీరి అతిక్రమించి నేను వారిని దుఃఖపరచడము నాకు ఏమాత్రం ఇష్టం లేనందువలన ఆ క్రమంలోనే జీవిస్తూ వచ్చి ఉంటిని. సో ఐ థాట్ ఐ వాస్ డూయింగ్ గుడ్. కాబట్టి నేను అనుకున్నది ఏమనగా నేను మంచి చేయుచున్నాను అని చెప్పి అనుకుని ఉన్నాను. But one day when I was reading the Bible in Matthew chapter 5 verse 8 says, blessed are the pure in heart for they shall see God. Aina prakini oka paryayamandu nenu Bible grantham chaduvuchinappudu Matthew swartha 5th adhyayamu 8th vakya prakaramuga hrudaya shuddhi kalavaru dhanyulu varu devuni choochedru ane vakyamunu chadivi untini. So that really troubled my heart. Nijanga aa vakyamu naa hrudayanni adhikamga kalavara parichenu. And also God spoke to me, all your sins in your heart is as bad as people those who are committing sins with their bodies. కాబట్టి ఆ వాక్య ప్రకారంగా నేను ధ్యానించినప్పుడు వాళ్ళ శరీరములతో అనేక మంది ఇతరులు పాపం చేయుచున్నారు ఆ విధంగానే నీవు కూడా పాపం చేయుచున్నావు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడిరి. సో ఐ డిడ్ నో వాట్ టు డు అకార్డింగ్ టు అవర్ కల్చర్ అవర్ ట్రెడిషన్ వన్స్ ఇన్ ఎ ఇయర్ వి గో ఫర్ కన్ఫెషన్ దట్ ఈస్ గుడ్ ఫ్రైడే అండ్ విల్ టేక్ కమ్యూనియన్. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు మా పారంపర్య ఆచారాల ప్రకారంగా పద్ధతుల ప్రకారంగా మాకు నాకేం చేయవలనో తెలియలేదు. మేము సంవత్సరం ఒక పర్యాయమందు అనగా మంచి శుక్రవారం రోజు మాత్రమే మా యొక్క మందిరంలోనికి వెళ్లి మా పాపములన్నీ కూడా సంవత్సరం ఒక పర్యాయమందు అక్కడికి వెళ్లి ఒప్పుకోలు చేసి మేము బల్ల తీసుకుని వచ్చేది వారము. సో ఐ రోట్ డౌన్ ఆల్ మై సిన్స్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఐ రెడ్ టు ద ప్రీస్ట్ అండ్ టోల్డ్ హిమ్ ఐ యామ్ సో సారీ ఐ డోంట్ నో వాట్ టు డు విత్ మై లైఫ్. కాబట్టి నేను చేసిన పాపాలన్నీ కూడా కాగితం మీద వరుసగా రాసుకొని ఆ దినమందు అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్ యొద్దకు ఫాదర్ గారి యొద్దకు వెళ్లి ఇదిగో నేను ఇటువంటి పాపములన్నీ నేను చేసి ఉన్నాను నాకేం చేయవలో తెలియట్లేదయ్యా అని నేను చెప్పి ఉన్నాను. సో ఆఫ్టర్ వన్స్ ఆర్ ట్వైస్ ఆఫ్టర్ కన్ఫెషన్ వెన్ ఐ కమ్ హోమ్ ఐ హావ్ పర్ఫెక్ట్ పీస్ ఐ యామ్ గుడ్ ఐ హావ్ రియల్ పీస్ విత్ గాడ్. ఆ విధంగా నేను ఒప్పుకోలు చేసి వచ్చిన తర్వాత ఒక రెండు దినములు సంపూర్ణమైనటువంటి విశ్రాంతి సమాధానంతో నేను చాలా బాగుండేది దానను. ఆఫ్టర్ దాట్ విత్ ఇన్ ఎ వీక్ టైం మై హార్ట్ ఇస్ గోయింగ్ బ్యాడ్ అగైన్. అయినప్పటికీ ఒక వారం దినములు గతించిన వెంటనే మరలా నా జీవితం అనేది చెడు జీవితంగా మారిపోయేది. సో ఇట్ కేమ్ టు ఎ ప్లేస్ దట్ ఐ యూజ్డ్ టు గో ఫర్ కన్ఫెషన్ ఎవరీ 40 డేస్ ఆఫ్టర్. కాబట్టి దాని తదుపరి నేను ఏం చేశానంటే ప్రతి 40 దినాలకి ఒకసారి వెళ్లి నేను ఒప్పుకోలు చేస్తూ వచ్చేది దానను. సో ఐ ఆస్క్ ద ప్రీస్ట్ వాట్ షుడ్ ఐ డు టు బి హోలీ యాస్ మదర్ మేరీ ఇస్ హోలీ థింకింగ్ నోయింగ్ అస్యూమింగ్ దట్ షీ ఇస్ ద హోలీస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ ఇన్ ద బైబుల్. ఆ ప్రీస్ట్ గారి యొద్దకు వెళ్లి బైబిల్ గ్రంథంలో అందరికంటే అతి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన కన్యక మరియా కదా ఆ మరియా వలె నేను పరిశుద్ధమైన జీవితం చేయాలంటే నేనేం చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మందిరంలో ఉన్న ప్రీస్ట్ గారిని అడిగి ఉన్నాను. సో హీ టోల్డ్ మీ సంథింగ్ బట్ ఐ రియలీ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ హీ వాస్ ట్రైయింగ్ యాక్చువల్లీ హిస్ టాక్ డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. కాబట్టి ఆయన ఏదో చెప్పాలని చెప్పి ప్రయత్నించున్నారు కానీ అది నాకు అర్థం కాలేదు ఆయన మాటలు అర్థపూరితంగా లేనట్లుగానే నేను గ్రహించున్నాను. సో ఐ స్టాప్ రీడింగ్ బైబుల్. దాని తదుపరి నేను బైబిల్ గ్రంథం చదవటమే మానివేసి ఉన్నాను. ఐ స్టాప్ ట్రైయింగ్ టు బి హోలీ. నేను పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించే విషయంలో కూడా ఆ విషయం కూడా నేను ఆపివేసి ఉన్నాను. సో ఐ టర్న్ టు ద వరల్డ్. దాని తదుపరి నేను లోకం వైపుకు వెళ్లిపోయి ఉంటిని. సో ఐ వాస్ ఎంజాయింగ్ ద వరల్డ్. కాబట్టి నేను లోకమును నేను అనుభవించుటకు ప్రారంభించితిని. Then soon after that we got married and came to Canada. దాని తదుపరి నాకు వివాహమైనది మేము ఇరువురము కెనడా దేశమునకు వచ్చి ఉంటిమి. My husband used to drink and smoke quite a lot. నా యొక్క భర్త గారు అధికంగా త్రాగేవాళ్ళు అధికంగా పొగ త్రాగేవాళ్ళు మద్యం సేవించేవాళ్ళు. So that didn't bother me because I tried to be holy. I couldn't be holy, so why should I bother him about his life? ఆయన గురించి నా రకంగా పట్టించుకోలేదు. ఎందువల్లంటే నాకే పరిశుద్ధంగా ఉండటం నాకు సాధ్యము కాలేదు, నేనే ఉండలేకపోతున్నాను, ఉండటం ఇష్టం లేదు, ఇంకా ఆయన గురించి నాకెందుకని చెప్పి నేను పట్టించుకోలేదు. సో ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఫైన్ ఫైనాన్షియలీ ఫిజికలీ అండ్
job wise, money wise, health wise, everything was going good. దాని తదుపరి అంతా కూడా సజావుగాను చక్కగాను సాగిపోవచ్చు ఉండెను. డబ్బు విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, శరీర ప్రకారంగా భౌతికంగా అన్ని కూడా చాలా చక్కగా మా జీవితము ముందుకు కొనసాగుచు ఉండెను. And we didn't have any family issues at all. ఎటువంటి యొక్క కుటుంబ సమస్యలు కూడా మాలో లేకుండెను. But deep down in my heart there was no peace. అయినప్పటికీ హృదయాంతరంగంలో ఎటువంటి సమాధానము నాలో లేకుండెను. సో వన్ డే వైల్ ఐ వాస్ ఇన్ మై హోమ్ ఐ వాస్ లిసనింగ్ టు ఎన్ ఎవాంజెలికల్ మీటింగ్. ఒక పర్యాయమందు నా ఇంటిలో నేను ఉంటున్నప్పుడు ఒక సువార్త సేవకులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉండి ఉన్నాను. ఇన్ దట్ మీటింగ్ ఐ హర్డ్ ద టెస్టిమోనీస్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ హౌ గాడ్ సేవ్డ్ దెం లైక్ ఆల్కహోలిక్స్ అండ్ డ్రగ్ అడిక్ట్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ అండ్ God saved all of them and their life became very good after that. ఆ కార్యక్రమంలో సాక్షి సమయం వచ్చినప్పుడు అనేక మంది వచ్చి సాక్ష్యం చెప్పడం విని ఉన్నాను. రకరకాలైనటువంటి వ్యభిచారులైన వారు, త్రాగుబోతులైన వారు, తిరుగుబోతులైన వారు, అనేక మంది రకరకాల పాపములతో ఉన్నవారు ఎలాగునా వారి జీవితాన్ని దేవుడు మార్చి ఉన్నారు, ఎలాగునా రక్షించి ఉన్నారని చెప్పిన సాక్ష్యములను నేను వినిచూ ఉండి ఉన్నాను. So in that meeting they said if anybody needs help call the counselor and I called the counselor. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఈ విధంగా సాక్ష్యాలు వినిచున్న వారికి ఏదైనా ఆలోచన కావాలా, సలహాలు కావాలంటే మాకు తెలియజేయండి అని చెప్పి వారు చెప్పి ఉన్నారు. And she said are you saved, are you born again, those terms I never heard before. ఆ విధంగా నేను అడిగినప్పుడు వారిని మీరు రక్షింపబడి ఉన్నారా, మీరు బాప్తీసం తీసుకుని ఉన్నారా అని చెప్పి వారు అడిగి ఉన్నారు. అటువంటి పదములు గాని అటువంటి యొక్క వాక్కులు గాని ఇంతకు ముందు ఎన్నడూ నేను విని ఉండలేదు. But she said okay, let's pray. We start to pray the sinner's prayers as Lord, I am a sinner, forgive my sins and wash me with your blood. I truly repent, Lord. Come into my heart. I give my heart to the Lord. I prayed the sinner's prayer. ఈ విధంగా ఆశీర్వాదకరాలు చెప్పిన విధంగా ప్రభువా పాపుల ప్రార్థన నేను చేసుకున్నాను. ప్రభువా పాపని నన్ను క్షమించుము, నా పాపాలన్నీ కూడా కడిగివేయము, నా హృదయంలోనికి రమ్ము, నా హృదయం నీకు ఇచ్చుదనని చెప్పి పాపులు చేసే ప్రార్థనను నేను ఆ దినమందు చేసుకున్నాను. Right away a great light came to my heart. అప్పుడు వెంటనే గొప్ప వెలుగు నా హృదయంలోనికి ప్రవేశించెను. And I knew God has forgiven me because the burden I was bearing of my heart sins left me. దాని తదుపరి నేను గొప్ప నాకు ప్రభు నన్ను క్షమించినారని చెప్పి నేను అనుభవించగలిగి ఉన్నాను. ఎందువల్లంటే నా హృదయంలో ఉన్నటువంటి ఆ గొప్ప పాప భారము తొలగిపోయినట్లుగా నేను అనుభవించి ఉన్నాను. So I told my husband what happened to me, but he was not at all interested in it. అప్పుడు నేను ఈ విధంగా జరిగిందని చెప్పి నా భర్తతో నేను పంచుకొని ఉన్నాను, కానీ ఇటువంటి విషయములు వినటంలో ఏమాత్రం కూడా ఆయన ఆసక్తి చూపలేదు. One day one of our friends invited us for a convention meeting in this church. దాని తర్వాత మా స్నేహితులైన వారిలో ఒకరు మన ఈ పెంతకోస్త కన్వెన్షన్ కు మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. And he didn't really want to go, but because of the friend's compulsion we went there. ఆ కన్వెన్షన్ కు వెళ్ళటం మాకు ఇష్టం లేదు, కానీ స్నేహితులైన వారు మమ్మల్ని బలవంతం చేసినందువలన కన్వెన్షన్ కు వెళ్ళటకు మేము సిద్ధపడి ఉంటిమి. As the worship service was going on, he felt the presence of God very thick and God was speaking to him and showing all his sins like in a screen and told him you are on the way to hell. ఈ విధంగా ఆరాధన జరుగుతున్నప్పుడు దేవునికి ఆత్మ బలంగా క్రియ చేస్తున్నది. ఆ ఆరాధనలో దేవుడు నా భర్తను ముట్టి ఉన్నారు. తాను చేసినటువంటి పాపములన్నీ కూడా ఒక స్క్రీన్ మీద, ఒక తెర మీద కనబడుచున్న విధంగానే అన్ని పాపాలు కనబడినవి. మరియు ఒక వాక్కు ఇలాగన బయలువెళ్ళి ఉన్నది, ఇదిగో నువ్వు నేరుగా నరకానికి వెళ్ళబోతున్నావని చెప్పి ఉన్నారు. He never thought of he was a bad person up to that time. అంతవరకు కూడా తాను ఒక చెడ్డ వ్యక్తినని చెప్పి ఏ మాత్రము గ్రహించని వానిగానే ఉండి ఉండెను. And there before he sat down he asked the Lord to forgive and the Lord came to his heart and before we sat down he accepted the Lord. ఈ విధంగా ఆ యొక్క దర్శనము చూసిన తర్వాత ప్రభువా నన్ను క్షమించమని చెప్పి ఎప్పుడైతే అడిగి ఉన్నారో అందరూ కలిసి కూర్చుండక ముందుగానే ఒక పశ్చాత్తాపం అతనిలో బయలుదేరింది. ప్రభువుని అడిగిన వెంటనే ప్రభు అతని పాపములన్నీ కూడా క్షమించి ఉన్నారు. And when he came home he emptied all his whiskey and brandy and all, he threw away all his cigarettes and he told me I don't want to drink anymore, I found something better. కాబట్టి ఆయన ఇంటికి వచ్చిన వెంటనే ఒప్పుకోలు చేసి ఇంటికి వచ్చిన వెంటనే గొప్ప మార్పు ఆయనలో కలిగిను. ఆ విస్కీ సీసాలు, బ్రాందీ సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు అన్ని కూడా విసిరివేసి నేను వేరొక జీవితం చేయాలనుకుంటున్నానని చెప్పి ఉన్నారు. I didn't believe him at that time, but after that he never touched it again. నేను ఆ విధంగా చేస్తున్నారని నమ్మలేకపోయినాను, కానీ దానికి తదుపరి మరెన్నడూ కూడా ఆయన వాటిని ముట్టుకొనలేదు.
Then every weekends we used to get together with our friends and playing cards and drinking alcohol was our custom. ప్రతి వార చివరిలో కూడా స్నేహితులందరినీ పిలిపించుకొని అధికంగా మద్యము సేవించచ్చు పేకలాడుటూ ఈ విధంగా ఆ దినమంతా కూడా ఆ వారంలో ఒక దినము ఆ విధంగా గడిపేవారు. సో దట్ సాటర్డే మై హస్బెండ్ టోల్డ్ మీ లెట్స్ గో టు ద ఫెయిత్ హోమ్ టు జస్ట్ టు అవాయిడ్ ద ఫ్రెండ్స్. అయినప్పటికీ ఆ యొక్క వారంలోని శనివారం అయితే నా భర్త గారు మన విశ్వాస గురానికి వెళదాం వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ఉన్నారు. సో వీ వెంట్ టు ఫర్ ద టైరీ మీటింగ్. ఐ వాస్ వాచింగ్ ఆల్ దీస్ పీపుల్ మేకింగ్ నాయిస్. ఐ యామ్ ఫ్రమ్ ఏ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. It to me that was not quite all right. Kani pettukodaniki vellinappudu akkada chusinappudu andaru kuda kekalu veyichu gattiga shabdam cheyichunnaru naku antagana vintaga kanabadindi maa yokka orthodox iga mandiramallo ee vidhanga shabdam chesi kekalu veyire ani cheppi ninantha kuda aashcharyanga chustu undi unnanu. But towards the end I thought of I am going to pray my prayer. I close my eyes and I start to pray. Aithe akka kootamiloka chivarlo idantha kaadu gaani naaku nene prarthana chestuntanu ani cheppi kallu mooskoni naa prarthana nenu cheyataku prarambhinchunnanu. As I start to pray the Lord's prayer, after one line I start to speak another language. ఈ విధంగా నేను ప్రభు ప్రార్థన ప్రభు నేర్పించిన ప్రార్థనను చేయుచు మొదటి ఒక వాక్యమును చెప్పిన వెంటనే నాకు తెలియకుండానే నా భాష మారిపోయి అన్ని భాషలతో మాట్లాడటకు ప్రారంభించి ఉన్నాను. So after that I asked some believers there. I didn't want to go to the workers because they will make me Pentecostal. I didn't want to be. So I asked to a believer what happened to me. కాబట్టి నేను తర్వాత నా తోటి విశ్వాసులతో చెప్పి ఉన్నాను ఈ విషయాన్ని నేను సేవకులతో చెప్పను సేవకులతో చెప్పినట్లయితే నన్ను పెంతకోస్తు బిడ్డగా మార్చేస్తారు కాబట్టి నీకు ఎలా విశ్వసించాలో ఏం చేయాలో తెలియట్లేదని నా తోటి విశ్వాసులతో నేను పంచుకుని ఉన్నాను. And that person told me you receive the Holy Spirit. అప్పుడు ఆ వ్యక్తి చెప్పి ఉన్నారు నీవు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఉన్నావని ఉన్నారు. Couple of weeks after my husband also received the Holy Spirit. దాని తర్వాత మా భర్త గారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని కలిగి ఉన్నారు. But still we didn't want to take water baptism. అయినప్పటికీ నీటి బాప్తిసం తీసుకొనుటకు మేము అంగీకరించలేదు. So especially for him he started to read Bible to argue against this adult baptism. ఇక పెద్దవారంతో తీసుకునే బాప్తీసం గురించి ఏమి బైబిల్ గ్రంథం చెప్తుందా అని చెప్పి బైబిల్ చదవటం ఆయన ప్రారంభించి ఉన్నారు. The more he read the Bible, he was convicted adult baptism is the right baptism, infant baptism is wrong. కాబట్టి ఆయన వాక్యం చదవగా చదవగా చిన్నపిల్లల బాప్తీసం అనేది తప్పు పెద్దవారైన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత తీసుకునే బాప్తీసమే సరైనదని చెప్పి వాక్యం ద్వారా గ్రహించుకుని కలిగి ఉండెను. So by that time we went to our priest in the traditional church and told him all things have happened to us. దాని తర్వాత మా యొక్క ఆర్థడాక్స్ చర్చినకు మేము వెళ్ళి ఉన్నాము అక్కడ ఆ ప్రీస్ట్ గారిని ఫాదర్ గారిని చూసి ఇలాగ ఇలాగనే మా జీవితంలో సంభవించింది అని చెప్పి ఆయనతో మేము తెలియచేసి ఉన్నాము. He said that's all good but we are traditional people, we cannot leave our church. ఇవన్నీ కూడా మంచివే కానీ మనమంతా కూడా పారంపర్య ఆచారములు పాటించే వాళ్ళం కాబట్టి ఇవన్నీ కూడా మన సంఘమునకు పనికి రావు అని చెప్పి ఉన్నారు. సో హి ఆస్క్డ్ హిమ్ ఇఫ్ వర్డ్ ఆఫ్ tradition contradicts the word of God, what do we do? Tradition contradicts the word of God, what should we do? ఒకవేళ మేం చెప్పియున్న ఒకవేళ ఈ పారంపర్యాచారం అనేది దేవుని వాక్యమునకు విరుద్ధంగా ఉన్నట్లయితే మనం ఏమి చేయదమని చెప్పియున్నాం. The priest said that we stand with the traditions. అయితే కూడా ఆ ప్రీస్ట్ గారు చెప్పి ఉన్నారు పారంపర్యాచారాల మీదనే మేము నిలబడి ఉంటాము అని చెప్పి ఉన్నారు. And also after we received the Holy Spirit we went to Jacobite church again. Then all this worship and idol worship and all those things we couldn't stand there. We felt the Holy Spirit was really grieved. ఈ విధంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత కూడా మరలా మా పాత చర్చికి వెళ్ళుచున్నావు వెళ్ళుచుంటిమి అప్పుడు వాళ్ళ యొక్క ఆరాధన గాని వాళ్ళ యొక్క విగ్రహారాధన వారి యొక్క పద్ధతులన్నీ కూడా మాకు నచ్చలేదు మాలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడెను. So with that we left our church. దాని తర్వాత మేము ఆ సంఘాన్ని వదిలిపెట్టేసుకున్నాము. When we left our church the whole family came to know, they all forsook us. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పాత మందిరాన్ని వదిలిపెట్టామని చెప్పి తెలిసిన వెంటనే మా యొక్క బంధువులందరూ కూడా మమ్మల్ని చేయి విడిచి ఉన్నారు. ఈవెన్ ద కమ్యూనిటీ ఫోర్సూక్ us. ఈ యొక్క సమాజం అంతా కూడా మమ్మల్ని చేయి వదిలి వేసి ఉన్నది. సో ఫెయిత్ బికేమ్ అవర్ హోమ్ అండ్ చర్చ్ బికేమ్ అవర్ హోమ్ బ్రదర్. విశ్వాస గృహమే మా ఇల్లుగా మారిపోయింది దేవుని మందిరమే మా యొక్క ఆరాధనా స్థలంగా మారిపోయింది. Then the Lord started to speak to us about serving God. Give up everything and come out and serve the Lord. దాని తర్వాత దేవుడు సమస్తమును వదిలేసి వచ్చే సేవ గురించి ఒక సేవకునిచ్చిన పిలుపు గురించి ప్రభు మాతో మాట్లాడటకు ప్రారంభించుకున్నారు. We both were working. మేమిద్దరము ఉద్యోగం చేయించు ఉంటిమి. So we gave up our job and joined the ministry in 1982.
మేము ఇద్దరము కూడా మా ఉద్యోగంలోకి రాజీనామా చేసి 1982 ఇద్దరము కలిసి సేవకు సమర్పించుకొని ఉన్నాము. During this time we experienced many divine healings in our bodies. దాని ఈ మధ్య కాలములో మా జీవితములో మా శరీరములో అనేకమైనటువంటి దైవిక స్వస్థతలు మాలో నెరవేర్చబడి ఉండెను. But I just want to mention only one thing. అయినప్పటికీ ఒక కార్యాన్ని మాత్రం మీతో చెప్పాలనుకుంటున్నాను. We had a healing service one day. ఒక దినమందు ఒక దైవిక స్వస్థత ఆరాధన జరుగుచూ ఉండెను. And I had a cavity on my teeth, one of my teeth. నాక పళ్ళల్లో ఒక పంటిలో ఒక రంధ్రము ఏర్పడి ఉండెను. And God filled it. అద్భుతంగా దేవుడు ఆ రంధ్రమును నింపివేసి ఉండెను. It was really an amazing thing for me. I never heard that before. నిజముగా అది చాలా ఆశ్చర్యకరమైన కార్యము. ఇటువంటి కార్యం ముందెన్నడూ కూడా నేను వినలేదు, జరగలేదు. And God has done many wonderful things. ఇంత మాత్రం కాకుండా ఇంకను ఇతర అనేకమైన అద్భుతాలు నా జీవితంలో చేసి ఉండెను. But the most amazing thing happened to my life is my salvation. అన్నిటికంటే ముఖ్యమైన కార్యము నా యొక్క రక్షణ విషయమై ఉన్నది. I don't know what made my heart to be changed or believe the gospel. It must be the Lord. నిజముగానే నా జీవితం ఎలా మారిందో, నా హృదయం ఎలా మారిపోయి నేను సువార్తను నమ్మేనో అనేది నిజముగా అది దేవుని యొక్క మహాకార్యంగా కనబడుచున్నది. I never ever wanted to leave my church. నా యొక్క పాత పారంపర్య ఆచారమైనటువంటి నా మందిరాన్ని ఎన్నడూ వదిలిపెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. బట్ గాడ్ చేంజ్ మై హార్ట్. కానీ దేవుడే నా హృదయాన్ని మార్చివేసెను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ దిస్ గ్రేట్ సాల్వేషన్. ఈ గొప్ప రక్షణ ప్రభు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో కృతజ్ఞరాలుగా కనబడుచున్నాను. And the families those forsook us one by one start to get saved. ye kutumbalaithe mammalu vadilivesi unavo okaru vembadi okaru kutumbalanni kuda rakshanaloku vachataku prarambham ayinu. So I would just want to praise and thank God for the miracle happened to my life, this great salvation. I greatly esteem this salvation. kabatti devudu naa jeevithamlo chesinatvanti adbhutamula vishayame anugrahinchina goppa rakshana vishayame nijangane entagano devuni krutagnaraluga kanabadichunnanu. Please pray for me. The beginning is not the important thing. How we finish it, the end should be more glorious than the beginning. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, కాబట్టి నా ప్రారంభము కంటే నా అంతము శ్రేయస్కరంగా ఉండాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. Pray that we will be faithful till the end. అంతం వరకు మేము నమ్మకంగా ఉండాలని చెప్పి ప్రార్థించమని కోరుచున్నాను. God bless you. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృపయాల దేవుని ఒరుకు తంద మేన్మయాన ఆత్మ రక్షిపుకాగవం അവരുടെ ജീവിതത്തിൽ കട്ടപ്പെട്ട പിശാചിനോട് എല്ലാ വല്ലമ്മയിലിരുന്ന് കുടിപ്പടക്കത്തിലിരുന്ന് വിടുതലെ തന്നപടിയാലും മഹിമയാൻ ഊഴിയത്തുകളുടെ ദേവൻ വേർപിരിത്ത് ദേവനുടെ വീട്ടിൽ വന്നിത്തന്ന വരുടം ഊഴിയും ചെയ്യ ദേവൻ തന്ന കൃപയ്ക്കാകുമോ. దేవుడు తన యొక్క కృప చేత వీరికి అనుగ్రహించినటువంటి ఆత్మరక్షణ కొరకును సాతాను యొక్క శక్తుల నుండి కూడా, త్రాగుడు అలవాటు నుంచి, ఇతర చెడ్డ అలవాటు నుంచి కూడా దేవుడు విడుదల చేసినందుకును, ఇక మహిమగల సేవకై తమను తాము అప్పగించుకుని వచ్చుటకు, ఈ యొక్క సేవను చేయటకు ఇంతవరకు దేవుడు వారికి కృప అనుగ్రహించినందుకును మనమందరం కూడా చేరి దేవుని స్తోత్రించదము. అనౌన్స్మెంట్ అరివిప్ కొన్ని ప్రకటనలు చేయబడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఏ స్మాల్ రిక్వెస్ట్ టు ఎవరీవన్. అందరికీ ఒక చిన్న విజ్ఞాపన. దేర్ ఇస్ నో సఫిషియెంట్ ప్లేస్. స్థలం కొద్దిగా ఉన్నందున అట్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హాల్ మెనీ ఆర్ స్టాండింగ్ హియర్ అండ్ దేర్. ఎడమ చేతి భాగమున అందరూ నించుని ఉన్నారు. మ్యాట్స్ ఆర్ అరేంజ్డ్ అట్ ది రైట్ సైడ్ ఆఫ్ ది హాల్ అండ్ బిహైండ్ ది హాల్. వి రిక్వెస్ట్ యు ఆల్ టు గో అండ్ అకామడేట్ దట్ ప్లేస్. కుడి చేతి భాగమున మరియు వేదిక వెనక భాగమున మీ కొరకు చాపలు సిద్ధం చేయబడి ఉన్నవి. దయచేసి మీరు వెళ్ళి అక్కడ కూర్చుండవలను. రైట్ సైడ్ ఆఫ్ ది హాల్ మీన్స్ బిఫోర్ ది సెంటర్ పాస్టర్ బ్లాక్. కుడి చేతి భాగం అనగా సెంటర్ పాస్టర్ గారి స్థలము, వారి నివాసం ఎదురు కూడా. సో ప్లీజ్ హెల్ప్ ఇన్ దిస్. ఈ విషయంలో సహాయం చేయవలను. టుడేస్ అనౌన్స్మెంట్స్, ఈ రోజు ప్రకటనలు. వి గ్రీట్ అండ్ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద స్వీట్ అండ్ లవింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీ యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ యొక్క సువార్త కూటములకు ఆహ్వానించున్నాము. ఫర్ హావింగ్ యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ టు పార్టిసిపేట్ ఆన్ దిస్ లాస్ట్ డే ఆఫ్ దిస్ కన్వెన్షన్. మా ఆహ్వానం అందుకుని
ఈ కూటమ యొక్క చివరి చివరి రోజున మీరు పాల్గొన్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. దిస్ ఈవినింగ్ విల్ బి ది లాస్ట్ గాస్పెల్ మీటింగ్ ఆఫ్ దిస్ కన్వెన్షన్. ఈ సాయంకాల కూటము ఈ యొక్క స్వస్థత సువార్త కూటముల యొక్క ఆఖరి దినమై ఉన్నది. After this announcements, English song will be sung. ఈ ప్రకటనల తర్వాత ఒక ఆంగ్ల పాట ఒకటి పాడబడును. And after that, the word of God will be delivered. తర్వాత దేవుని యొక్క వర్తమానం మీకు అందించబడును. After the message, there will be a child dedication. దేవుని వర్తమానం తర్వాత పిల్లల యొక్క ప్రతిష్టా కూటం ఒకటి ఏర్పాటు చేయబడి ఉన్నది. We request the parents of the children to come near the stage and sit. తమ పిల్లలను ప్రతిష్ఠించే గురు తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలను తీసుకుని ఈ వేదిక ముందు భాగమునకు రావలెను. ఆఫ్టర్ ది చైల్డ్ ఎడ్యుకేషన్ ది సిక్ విల్ బి ప్రేయర్. ప్రతిష్ట కూటమ తర్వాత వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయబడును. స్పెషల్లీ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిక్నెసెస్ అండ్ దోస్ హూ బౌండ్ ఇన్ ది బౌండ్ విత్ ది ఈవిల్ స్పిరిట్స్ విత్ ది విచ్క్రాఫ్ట్ స్పిరిట్స్ దే విల్ బి ప్రేయర్. ఎవరైతే పలు విధములైన రోగ శక్తుల చేతను మంత్రశక్తుల చేతను పీడింపబడుచున్నారు వారి కొరకు ప్రార్థించబడును. బిలీవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ అండ్ కమ్ నియర్ ది స్టేజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ విల్ ప్రే ఫర్ యూ అండ్ యువర్ ఫెయిత్ విల్ మేక్ యూ హోల్. యేసయ్య నామమును విశ్వసించి మీరు వేదిక వద్దకు వచ్చినట్లా దైవ సేవకులు మీ కొరకు ప్రార్థించెదరు మీరు స్వస్థత నందురు. దిస్ ఈవినింగ్ గాస్పెల్ మీటింగ్ విల్ స్టార్ట్ షార్ప్లీ అట్ 5:40 పిఎం. ఈ రోజు సాయంకాల సమయముకు సువార్త కూటము 5:40 ప్రారంభమగును. అండ్ వన్ అనౌన్స్మెంట్. మరి ఒక చిన్న ప్రకటన. Those who want to know more about this doctrine and these truths, inka ee upadeshamunu lotaina satyamulu gurinchi meeru telusukona gorane edala, we have a bookstall, a doctrine bookstall. Go to the bookstall and get that books and be edified in your spiritual life. Upadesha pustakam labinchu pustakashala kodi kaladu, adi main gate vaddu kaladu kabatti meeru elli danni pondukogalaru. And also we have the Vijayawada this central convention new song series at the CD stall. Ee samacharam kotta paatalu CD stall nandu labinchunavi. And we also have a song of service, Telugu song of service of songs, song from 1 to 100. We have that CD also at the CD stall and go and get it. Mariyu sangeetha seva yokka 1 nunchi 100 paatalu aa yokka CD kuda ee CD stall lando labhinchunnadi. And those who want a live CD of this convention, ఈ యొక్క కన్వెన్షన్ యొక్క లైవ్ సిడీ కావాల్సిన వారు, యూ కెన్ రిజిస్టర్ యువర్ నేమ్ అట్ ద సిడీ కౌంటర్ అండ్ వి విల్ సెండ్ యూ. మీ పేరు మీ ఫోన్ నంబర్ ఇచ్చి మీరు నమోదు చేసుకున్న వలన మీకు ఆ సిడీ మీకు పంపబడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. తాము యావరు ఎలుంబి నిండు కొడుకబడదాన్న పాట తాళి 28th ఆంగ్ల పాట పాడువమాగ. ఇంగ్లీష్ హిమ్, హిమ్ నంబర్ 28. అందరు దయచేసి లేచి నిలబడి ఆంగ్ల పాట 28th పాట పాడుకుందాం. I will not forget thee.
ఫ్రెండ్స్ సొన్నది పోలే దయవసేది మున్నుకు మున్నుకు వంద ఉకారుంగల్ ప్రకటనలో మీరు చెప్పబడిన రీతిగా మీరు కొద్ది కొద్దిగా ముందుకు జరిగి వచ్చి కూర్చోండి. ఉకారు காலையிலும் கர்த்தர் நம்மோடு கூட பேசும்படியாக நம்முடைய கண்களை மூடி நாம் எல்லாரும் ஜெபிப்போமாக. ஜெபியுங்கள். ஹல்லேலூயா. ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். சர்வ வல்லவரே, உடைய சமூகத்தில் வந்திருக்கிறதான நம்முடைய ஜனத்தோடு கூட உடைய திருவார்த்தைகளை கொடுக்க முடியுமை அழைக்கிறோம். ஒவ்வொரு உள்ளங்களையும் ஒவ்வொரு இருதயங்களையும் ஆராய்ந்திருக்கிற தேவன் உடைய வார்த்தைகளின் ஜீவனை வெளிப்படுத்தணுமே. பரிசுத்த ஆவியானவர் நல்ல போதகராய் வெளிப்படும்படியாக ஜெபிக்கிறோம். இன்றைக்கும் அடிமை மாத்திரமுக்கு ஒரு வாயாய் மாத்திரம் இருக்கணுமே கத்தாவி. ஸ்தோத்திரம். அதரிசனமான நம்முடைய பிரசன்னம் அக்னிமயமான நம்முடைய சமூகம் வியாபரித்திருக்கணுமே. ஜீவ சமூகம் வெளிப்படலுமே பிதாவே. உடைய பரிசுத்த தூதர்கள் அசைவாடட்டும். உடைய கரத்தில் எங்களை ஒப்பு கொடுக்கிறோம். மகிமையை நீர் எடுத்துக்கொள்ளும். பெரிய காரியங்களை செய்யும். இயேசு கிறிஸ்து நாமத்தில் வேண்டிக் கொள்கிறோம் பிதாவே. ஆமென். தயவு செய்து உட்காருங்கள். ப்ளீஸ் பி சீட்டட். தயத்தோ குர்ச்சனடி. புல்லாவரம் பகுதியில் வந்திருக்கிறதான தேவனுடைய ஜனங்களுடைய கவனத்திற்கு. And to the attention of the believers that have come from Pullapuram. புல்லாபுரம் பிராந்தம் నుండి వచ్చినటువంటి జనలు శ్రద్ధతో ఆలకించుడి. புல்லாபுரத்திலிருந்து வந்தவர்கள் அவர் கைகளை உயர்த்தி ஒரு அல்லேலூயா போடுங்க. புல்லாபுரத்திலிருந்து வந்துகிறவர்கள் கைகளை உயர்த்தி ஒரு அல்லேலூயா போடுங்கள். அங்கே நமக்கு ஒரு சொந்தமாக ஒரு ஷெட் அங்கே நமக்கு இருக்கிறது. We have a shed of our own. மனக அக்கட சொந்தம் ஒரு ஷெட் கண்பின்சினது. அநேக வருடங்களுக்கு முன்பாக கட்டப்பட்டது. For many years ago that was once built. அது அநேக சமச்சம்லக்கு முன்பு கட்டப்படியின்றது. அது மிகவும் பழுதடைந்த நிலையிலும் போதிய இடவசதி இல்லாத நிலவரத்திலும் அது இருக்கிறது. And that has now become dilapidated also as a result of that we do not have sufficient space. அது மிக்கிலி பாதகிலி போய் మనకు சரியனட்டுவంటి வசதி లేని స్థితిలో కనిపించున్నది. அந்த இடத்தையும் புதுப்பித்து கட்டலாம் என்று யோசித்திருக்கிறோம். We also have now decided to renew the building. ఆయొక్క స్థలమును కూడా బాగు చేసి కట్టవాలని చెప్పి తీర్మానించినాము. కర్తరికి సిద్ధమానాల్ వరగర చెవా కలమై అంగ ఒక విశేషిత జపం నడిపరు. God willing coming Tuesday there will be a special prayer in that place. దేవుని యొక్క చిత్తమైతే వచ్చినటువంటి మంగళవారం అక్కడ ప్రత్యేకమైన ప్రార్థన జరుగును. పుల్లావరతలు ఇక్కడదానే సిరియోర్ పెరియోర్ యావరుం అంద కూటత్తుకు వంద చేరుమడియాగ కేటుకొలుగురు. We therefore request all the seniors and the juniors the little children also to come and partake in that prayer on that day. ఆయొక్క పుల్లాపురంలో ఉండినటువంటి పెద్దవారు చిన్నవారు పిల్లలు అందరూ వచ్చి ఆ ప్రార్థనలో పాలు పొందవలెను. కర్తరికి ప్రియమైరుందాల్ అంద ఇడతలే సరియాన ఒక ఒక కట్టడతే కట్టవుం. அங்கே ஞாயிறு பள்ளி ஏரியா ஜபங்கள் கூட்டங்கள் நடக்க அது உதவியா இருக்க முடியாகும். கர்த்தர் உதவி செய்ய முடியாய். ஸ்தோத்ரிப்போ. அதுபோல உங்களுடைய வீடுகளிலே ஏரியா ஜபங்கள் நடத்துவதற்கு நாங்கள் தான் ஏரியா லீடர்ஸை அனுப்புகிறோம். In the same manner, in order that area prayer meetings be held at your home, we have appointed area leaders. ఆ రీతిగానే మీకు ఇళ్లలో ఏరియా ప్రార్థనలు జరుగు నిమిత్తము ఏరియా లీడర్స్ని మేము నియమించినాము. அவர்கள் தேவாவின் பிரகாரம் ஏவுதல் பிரகாரம் சில காரியங்களுக்காக ஜெபிப்பார்கள். பிற்பாடு நீங்கள் சொல்லுகிறதான காரியங்களையும் அவர்கள் ஜெபிப்பார்கள். As per the guidance and the leading of the Holy Spirit, they will be leading you all in the prayer and afterwards, as per your prayer request, they shall also be prayers conducted. ఆత్మిక నడిపింపు ప్రకారము ఆ యొక్క ప్రార్థన వారిని నడిపించుదురు. దాని బిమ్మట మీరు చెప్పినటువంటి విషయముల నిమిత్తము వారు ప్రార్థించుదురు. அவர்களை குறித்து ஏதாவது உங்களுக்கு காரியம் இருக்குமானால் நீங்கள் எங்களிடத்தில் தான் அறிவிக்க வேண்டும். நேரடியாக அவர்களிடத்திலே சொல்லவோ சத்தத்தை உயர்த்தவோ உங்களுக்கு எந்த உரிமை இல்லை. அப்படி நீங்கள் செய்வீர்கள் என்றால் உங்களுடைய வீடுகளிலே ஜபங்கள் நடத்த முடியாது. In case you have anything against them, what you need to do is you need to bring the matter only to the workers. You have no right whatsoever to confront with them or to raise your voice. In case you continue to do so hereafter,
in your house area prayers may not be held vaari gurchinaatundi edaina vishayam rendinatlayite meer maayuddane teliyaparchavalenu kaani vaari yodda meer adugutayo meer biggaruga vaari yodda mi swarvetti maatlaadate cheyakoddu alaguna chesinatlayite konasaginchi meeku intiloku aayoka area prarthana jarpinchabadadu ella area jabangalum andanda uriya nerathil aarambithu uriya nerathile mudiyungal all area prayers will have to be started at the right time and will have to be concluded also at the right time area prarthanalani sarainaatvanti samayamunaku prarambhinchi sarina samayamlo meer muginchadi aindo aaru pero koodi oru jabakkuluvai aarambikka vendum aarambikka koodiya vaaippugal irundal engal edathile anugungal apdi seivathu nalladhu five or six together can form a small prayer cell prayer group if you have a capacity to do that you may come and share that with the workers and then you may start your prayer aiduguru leka aaruguru kalisi prarthinchinatvanti sandarbhamulu gumpulu meeku undinatlayite meer daito prarthanalanu prarambhinchudi atuvanti karyam nindinappudu maaku meer teliyaparchudi pastor wilson avarlukagum area jabangalile todandu javithukolungal we also request that you may continue to pray for pastor wilson and for his healing pastor wilson gariyokka swasthata nimittamu mee okka area prarthanalo konasaginchi prarthinchudi kruvaikaga kattari stotripomaga முதலாவது வசனத்தை மறுபடியும் படிப்போம் Let us once again read the prophetic book of Isaiah chapter 31 verse 1 యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వాక్యము సహాయం అడయబడి ఇశ్రాయేలుడే పరిశుద్ధరై నోకాములు కత్తరై తేడావులు எகிப்துக்கு போய் குதிரைகள் மேல் நம்பிக்கை வைத்து ரதங்கள் அநேகமாய் இருப்பதினால் அவைகளை நாடி குதிரை வீரர் மகா பலசாலிகளாய் இருப்பதினால் அவர்களை நம்பிக் கொண்டிருக்கிறவர்களுக்கு ஐயோ Woe to them that go down to Egypt for help and stay on horses and trust in chariots because they are many and in horsemen because they are very strong but they look not unto the holy one of Israel neither seek the Lord ఇశ్రాయేల పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయో యెహోవా యొద్ద విచారింపకయో సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళిచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములను రైతులు బలాధ్యులను వారిని ఆశ్రయించు వారికి శ్రమ ఇశ్రాయేలుని పరిశుద్ధంగలేకి నోకుగయో యెహోవా అనేషికియో చేయదే సహాయతినై మిస్రయీమి చెన్న కుదిరగలి మనసు ఊని రథం అనవది ఉల్లదుగొండ അതിലും കുതിരച്ചേവകർ മഹാബലവാന്മാരാക കൊണ്ട് അവരിലും ആശ്രയിക്കുന്നവർക്ക് അയ്യോ കഷ്ടം കർത്തർക്ക് മഹിമ ഉണ്ടാവുക ഗ്ലോറി ബി ടു ഗോഡ് ദേവനിക്ക് മഹിമ കലുകുകാക ഇസ്രായേൽ ജനങ്ങൾ തങ്ങളുടെ ഉദവിക്കാക എഗിപ്തിക്ക് പോണതാക 30ാം 31ാം വസനങ്ങളിലെ അധികാരങ്ങളിലെ നാം പഠിക്കலாம் We can read about the fact that the people of Israel in order to gain some help had been to Egypt as we read chapters 30 and 31 we could understand this israel jallu tamayoka sahayam nimittamo egypt desamuniki vellinatluga 30 31 adhyayam endu chaduvuchunnamo 30am adhigaram 2am 3am vasanangalile parvonin belathile avargal belaka viruminargal egyptin nelilile odungamudiyaga ponargal as we read chapter 30 verses 2 and 3 there we understand that the people of israel desired to act strong in the strength of pharaoh and also they trusted in the shadow of egypt upayodhyamu rendo vakyam nando israel janlu pharaoh balamu cheta tamanu balaparchukuntukunu egyptu nidunu sharanu jochutuku var velli unnaru pharaohin balan ungalku vetkamaguvum egyptunudeya nilal oduku ungalku lakshyagum irukum but the strength of pharaoh shall be your shame and the trust in the shadow of egypt your confusion ఫరో వల్ల కలుగు బలము మీకు అవమానకరమగను ఐగుప్తు నీడ శరణు జొచ్చుట వల్ల సిగ్గు కలుగును అవర్గల్ తంగుడియ సహాయతర్కగ అవర్గల్ ఎగిప్తుకు పోగకూడియులగ ఇందార్గల్ అండ్ దే వే పీపుల్ ఫర్ దేర్ హెల్ప్ కుడ్ గో టు ఈజిప్ట్ వారు తమ యొక్క సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళువారుగా ఉండిరి ఇంద ఎగిప్తు దాన్ ఒక కాలతల అవర్గల్ విట్టు వందదు This is the Egypt that they once left behind. ఈయొక్క ఐగుప్తునే ఒక కాలమునందవరు విడిచి వచ్చినారు. ఇంద ఫారోనిన్ పిడిలిరుందాన్ ఒక కాలతలే దేవుని అవర్లి విడుదలయాకినార్. It is only from the grips of the Pharaoh the Lord God once set them free. ఈయొక్క ఫరో యొక్క పట్టలుండే ఒక కాలమునందవరు విడుదలను పొందిరి. ఇంటికి అదెల్లం మరందిపోయి మరుబడిమాక ఓ ఫారోనిన్ బలతర్కుం ఎగిప్తు నిళ్ళకుం తిరిగి పోవార్గల్ ఎండాల్
அந்த தேவ ஜனங்கள் வெக்கப்பட்டு போவார்கள் என்பதுதான் இந்த வசனத்தினுடைய அர்த்தம். Today in this context forgetting all of that, if they would return once again to Pharaoh, the meaning of this particular verse is that they will ultimately experience shame in their life. నిడిచెనలు ఫరోయొక్క బలమును ఐగుప్తునిడను శరణించుటకు వెళ్ళినట్లయితే వారి కద అవమానము సిగ్గుకరమై ఉన్నది. కర్తుడియ జనంగల్ కర్తరియే సార్ందు కొల్ల వేండు. The people of God will have to lean exclusively on God. దేవుని యొక్క జనలు దేవునే ఆశ్రయింపవలెను. తంగడే వాళ్ళకిల్ వరుగరదానే ఎంత పగుదియగ ఇందాలూ அவர்கள் இஸ்ரவேலரின் பரிசுத்தரையே நோக்கி இருக்க வேண்டும். Whatever be the need of their life, they must only look unto the God of Israel. వారియొక్క జీవితమందు కలుగునటువంటి ఎటువంటి పరిస్థితుల ఉండినప్పటికీ ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవునిందే వారి లక్ష్యం ఉంచవలెను. ఎనివే దాన్ 31వ అధికారం మొదలమ వసనతలే సహాయం అడవింబడి ఇశ్రవేలின் பரிசுத்தரை அவர்கள் நோக்க வேண்டும் என்றும் கர்த்தரை தேட வேண்டும் என்றும் அங்கே அவர்களுக்கு சொல்லப்பட்டது. And that is the reason why in the first verse of chapter 31 it is mentioned that they will have to look unto the Holy One of Israel for their help and for them to be strong. అందుచేతనే 31వ అధ్యాయము మొదటి వాక్యమందు వారి సహాయము నిమిత్తము ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునియందు లక్ష్య పెట్టవలెను, యెహోవా యొద్ద వారు విచారింపవలెను. கடந்த வாரத்திலே இஸ்ரவேலின் பரிசுத்தரை குறித்து நாம் சில சத்தியங்களை படித்தோம். In the past week we studied a certain truths about the Holy One of Israel. గత వారమునందు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని గురించి కొన్ని సత్యములను మనం చూచినాము. தங்களுடைய வாழ்க்கையில் நெருக்கம் ஏற்பட்டு கர்த்தரையே நோக்கி பார்த்த சில பக்தரையும் கூட நாம் படித்தோம். We also have meditated about certain devout men when they had certain trials in their life, they only looked unto God. తమయొక్క జీవితమునందు ఈ యొక్క కష్టములు ఏర్పడి దేవుణ్ణి తేరి చూచినటువంటి భక్తులను గుర్చి కూడా చూచినాము. మనుషుల మధ్యలందు తల్లపట్టు మృగத்தை போல் మారినే నేబుకద్నెజర్ ஒரு குறிப்பிட்ட நேரம் வந்தபோது அவனுடைய கண்களை வானத்துக்கு நேராக ஏறெடுத்தான். Nebuchadnezzar, who was in the midst of men, but when a time had come, he turned out to become like a beast. But then at the right time, he also lifted up his eyes unto God. Nebuchadnezzar రాజు అతను మనుషుల మధ్యలోండి త్రోసివేయబడి జంతువుల మధ్యలో నివసించినటువంటి వాడు కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఆకాశం వైపు తన యొక్క కన్నులను పైకెత్తి ఉన్నాడు. దేవుని అవడి బుద్ధియే మార్చినా அவனுக்கு மகிமை வந்தது, முகக்கலை வந்தது, அவன் தன்னுடைய ராஜ்யத்திலே ஸ்திரப்பட்டான். The Lord changed his mind. As a result of that, he received the fairness of his face and he became strong in his kingdom. அதனிக்கு மறளா புத்தி வச்சின்னது, அதனிக்கு பிரபாவமுனு கனத்தனு தேஜஸ்னு கலிகியுன்னது. அடுத்ததாக மீகா தீர்க்கதரிசி தன்னை சுற்றிலும் இருக்கிற அனைத்து மனுஷர்களும் கிருபை இழந்தவர்களாக சத்துருக்களாக மாறின பொழுது அந்த மனுஷரை பார்க்காமல் அந்த சூழ்நிலையிலே கர்த்தரையே அவன் நோக்கி பார்த்தான். And also Micah, for that matter, when people around him have lost grace and were without mercy in that situation, instead of looking at all of them, he also looked only unto God. దానిబిమ్మట మీకా ప్రవక్త తనతో తన చుట్టూ ఉండినటువంటి వారు వారి కృపను పోగొట్టుకుని కృప లేని వారుగా ఉండినప్పటికీ వారి మధ్యలో కూడా అతడు దేవుని కొరకు ఎదురు చూచువాడుగా ఉండెను. అదే పోల యోనా తీర్కదర్శియం மீனின் வயிற்றுக்குள்ளே சிக்கி அகப்படும் பொழுது அவன் கர்த்தருடைய ஆலயத்தை அதற்குள்ளிருந்து நோக்கி பார்த்தான். In the same manner, when Jonah was also caught in the belly of the fish from being there, he, when the time had come, looked unto the holy place. ఆరితిగానే యోనా ప్రవక్త కూడా మత్స్యం యొక్క కడుపులో ఉండి అతడు పరిశుద్ధ స్థలం వైపు తన యొక్క కన్నులెత్తి చూచినాడు. உன்னுடைய సహాయத்திற்காக உதவிக்காக நீ தெய்வத்தையே நோக்கி பார்க்க வேண்டும் என்று வேதம் உறுதியாக அதை குறித்து சொல்லுகிறது. And that is the reason why the Bible firmly declares that in order that you might also find your favor and help, you will have to only look unto God. నీకు సహాయం నిమిత్తమును దేవుని మాత్రమే తేరి చూడవలెను చెప్పి వాక్యము నీకు వక్కానించున్నది. இன்னும் இரண்டு மனுஷர்களை குறித்து நாம் படித்துவிட்டு மற்ற பகுதிக்கு கடந்து போவோம். We will study about two more people and then we will go on to the next step. ఇంకనొరు ఇద్దరు వ్యక్తులను గుచ్చి మనం నేర్చుకొని మిగతా భాగమునకు వెళ్ళేదము. இரண்டாம் நாளாகமும் 20வது அதிகாரத்தின் 12வது வசனத்தை படியுங்கள். Let us now take the second book of Chronicles chapter 20 verse 12. రెండో దిన వృత్తాంతములు 20వ అధ్యాయము రెండో వాక్యము 12వ వసనం 12వ వాక్యము அவர்களை நியாயம் தீர்க்க மாட்டீரோ? எங்களுக்கு விரோதமாக வந்த இந்த ஏராளமான கூட்டத்திற்கு முன்பாக நிற்க எங்களுக்கு பலன் இல்லை,
நாங்கள் செய்ய வேண்டியது இன்னதென்று எங்களுக்கு தெரியவில்லை ஆகையால் எங்கள் கண்கள் உம்மையே நோக்கி கொண்டிருக்கிறது என்றான் ஓ ஆர் காட் வில் தவ் நாட் ஜட்ஜ் தேம் For we have no might against this great company that cometh against us, neither know we what to do, but our eyes are upon thee. தேவநாமத்திற்கு மகிமை உண்டாவது. Glory be to the name of God. தேவன் நாமமுக்கு மகிமை கலுகுனுகாக. இங்கே யோசபாத் ராஜாவை குறித்து படிக்கிறோம். Here we read about King Jehoshaphat. இக்கடை யெகோஷபாத் ராஜன குறித்து చదువుచున్నాము. இவன் ஒரு நல்ல ராஜா. He was a good king. இதடக்க மஞ்சி ராஜு. இவனுக்கு விரோதமாக மோவாபியர் அம்மோனியர்கள் வந்தார்கள். Against him Moabites and the Ammonites came. இதனக்கே விரோதமாக மோயாபியிலும் அம்மோனியிலும் வச்சிரே. இவர்கள் சபிக்கப்பட்டதான சக்திகள். And those were the cursed powers. ஏராளமான கூட்டமாக இந்த யோசபாத்துக்கு விரோதமாக வந்தார்கள் and they came up against Jehoshaphat as a multitude விஸ்தாரமானட்டு சைன்யமாக யெகோஷபாத் ராஜா மீதுக்கு வச்சிரு இந்த கூட்டத்தை கண்டு யோசபாத் ராஜாவே பயப்படக்கூடியதான விதத்தில் இருந்தது and it was so large looking at the crowd even Jehoshaphat was afraid వారు విస్తారమైనటువంటి సమూహమును చూచి యెహోషాపాతు రాజు భయపడి ఉన్నాడు తన్నకు ఒక నెరుకం వందబొలుదు ఇంద రాజా కర్తరై నోకి పారుక ఆరంభితాన్ But when an affliction had come unto him this king also lifted up his eyes unto God ఈయొక్క రాజుకు శ్రమ కలిగినప్పుడు అతడు యెహోవా వైపు తేరి చూచినాడు మోవాబియరుం అమ్మోనియరుం పోలే சில அசுத்தமான வல்லமைகள் உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கைக்கு விரோதமாக போராடலாம் like Moabites and the Ammonites there could be some unclean powers fighting against your spiritual life మోయాబీలు అమ్మోనీలు వలే అపవిత్రమైనటువంటి ఆత్మలు నీకు జీవితములకు విరోధముగా పోరాడుచుండవచ్చును உன்னுடைய திராணிக்கு மிஞ்சின ஒரு வல்லமையாக சக்தியாக உன்னை பயமுறுத்துகிற ஒரு சக்தியாக அது உன்னோடு கூட போராடி கொண்டிருக்கலாம் that probably is striving against you as a power beyond your capacity or strength మీ యొక్క శక్తికి మించినటువంటి శక్తి గాని మీతో పోరాడుచుండవచ్చును నీ చేయ వేండి కార్యం ఎన్నే but what must you do నీవు చేయవలసిన కార్యం ఏమిటి நிறைய కార్యాలు ఉండు నాలుగు ముఖ్యమైన కార్యాలకు ముందుగా వైకరేన్ there are many things however I would like to only place four things before you అనేకమైన కార్యముల కలవు ముఖ్యమైన నాలుగు కార్యములను ఎదుట ఉంచదను మూడవ వసనతిల్ అవన్ కర్తరే తేడ உபவாசத்தை கூறுவித்தான் In verse 3 we read that in order to seek the Lord he called fasting மூடு வாக்கியமந்து யெகோவா யுத விசாரించుటకు உபவாச தினம் ஆச்சரிஞ்சனோ சில பொல்லாத பழக்க வழக்கங்களை பாவங்களை நீ மேற்கொள்ள வேண்டுமானால் உன்னுடைய வாழ்க்கையிலே உபவாசம் அவசியம் You also you will have to overcome certain sinful habits behavior you are in need of fasting in your life కొన్ని చెడు అలవాట్లను పాపమును జయించు నిమిత్తము ఉపవాసమునికి అవసరమై ఉన్నది కర్తడియే సమగతలే నీ ఉపవాసమిருந்து కాత్రుంది జపిపాయనాల్ కర్తర్ ఉనకాగ క్రియ చేయవార్ In the presence of God if only you would fast and pray then the Lord will work for you ఈ దేవుని యొక్క సన్నిధానమందు ఉపవాసముండి కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు నీ కొరకు క్రియ చేయుదురు రెండవది ఐదవ వసనతలే அவர்கள் புது பிரகாரத்து முகப்பிலே சபையாக கூடினார்கள் and also the second thing we read in verse 5 that they all gathered together at the gates ரெண்டவதுగా ఐదో వాక్యమందు వారు కృత శాల ఎదుట సమాజముగా కూడి ఉన్నారు కర్తుడి ఆలయத்திலே புது பிரகாரத்து முகப்பிலே அவர்கள் கூடினார்கள் and in the house of the Lord they all gathered together before the new court యెహోవా మందిరములో కృత శాల ఎదుట సమాజముగా కూడిరి இந்த புது பிரகாரம் என்று சொல்லுகிறது நம்முடைய ஜீவியத்தை புதுப்பித்துக் கொள்வதை காண்பிக்கிறது the new court here refer unto our renewal of our lives యొక్క కృత శాల అని చెప్పినప్పుడు మనకు జీవితమును నూతన పరచుకొనుట நம்முடைய வாழ்க்கையில் போராட்டங்கள் சூழ்ந்து வரும் பொழுது நம்முடைய ஜீவியத்தை ஆராய்ந்து பார்த்து புதிய தீர்மானத்திற்குள்ளே நம்ம வந்து சேர வேண்டும் When trials come around our life and besiege, we need to sit examine and make some new decisions in our life maniyoka jeevithamanda poratamlu shodhanalu kaliginappudu mana jeevithamunu parikshinchukoni krutta theermanamlu cheskonavalenu nammudaiya vaalkaiyai pudipithukolla vendum we will have to renew our life mana jeevithamunu noothana parichukonavalenu adu dhaan pudu pragaarathile vandu koodudal and that is called as the congregation before the new court adhe krutta shaale idita samajamuga kooduta adile moondradu anubavam dhaan 12th vasanathile kattarai nokki paarthal and the third experience of that is
is what found in verse 12, where in which we look unto God. Danilo moodo anubhumai 12th vakyamandu man devunu vaippu choochuta. Engal kangal ummaye nokki kondirukkirathu. Our eyes are kept upon thee. నీవే మా దిక్కు లేక మా కన్నులు నీ వైపు చూచున్నవే. இந்த இடத்துல கர்த்தரை நோக்கி கொண்டிருக்க வேண்டுமானால் உனக்குள்ள ஒரு தாழ்மை அவசியம். In this place, if at all you will have to be keep looking at God, you are in need of a humbleness. ఈ యొక్క స్థలమందు మన కన్నులు దేవుణ్ణి చూడవాలంటే మనకు తగ్గింపు అవసరమైనది. ఎనవేదాన్ அவர்கள் என்ன சொல்கிறார்கள்? And that is the reason why they said something as to what was that? கவுன் அக்கட வர ஏமி చెప్పుచున్నారు. எங்களுக்கு விரோதமாய் இந்த ஏராளமான கூட்டத்துக்கு முன்பாக நிற்க எங்களுக்கு We have no strength to stand against this great multitude of people that have come against us. మామీదికి వచ్చే ఒక గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు. நாங்கள் என்ன செய்ய வேண்டும் என்று எங்களுக்கு தெரியவில்லை. We know not neither as to what must we do. ఏమి చేయటకును మాకు తోచటలేదు. இந்த ரெண்டு வார்த்தைகளும் எல்லாரும் கவனிக்கும்படியாக நான் சொல்கிறேன். Now I request all of you to pay attention to these two statements. ఈ ఒక రెండు మాటలు ప్రతి ఒక్కరు మీరు శ్రద్ధగా ఆలకించవలెను. இந்த కోట சத்துருக்களுக்கு முன்பாக நிற்க பலன் இல்லை எங்களுக்கு என்ன செய்வதென்றுமே எங்களுக்கு தெரியவில்லை. First, we do not have strength to stand before this great company that had come against us, and second, we neither know as to what must we do with them. గొప్ప సైన్యమైనటువంటి శత్రులు ఎదుట నిలచటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచటలేదు. இந்த యోసాబాతే போல நீ ஒருவேளை கர்த்தரை ஆராதிக்க இந்த கூட்டத்துக்கு வந்திருக்கலாம். Perhaps like this Jehoshaphat, you also may have come here to worship God. இயக்க யெகோஷாபாத் வலேனே நீ தேவனை ஆராதிச்சிருக்க இந்த கூட்டமுக்கு வந்துந்துவ. உன்னே வேளை ஸ்தலத்திலேயோ குடும்பத்திலேயோ தனிப்பட்ட ஜீவியத்திலேயோ ஒரு போராட்டம் உன்னை தாக்கும்படியாய் ஒரு சத்துரு உனக்கு ரதமாக வந்திருக்கலாம். It could be your private life, it could be your family or the place where you are working. There is a evil power that had come against you that it might fight with you. నీ యొక్క కుటుంబంలోనో నీ యొక్క పని స్థలంలోనో వ్యక్తిగత జీవితమందునో నిన్ను తాకు నిమిత్తము శక్తులు బయలుదేరినవే. இந்த ரெண்டு வார்த்தை நீயும் கூட இந்த காலை வேளையிலே சொல்லுவாயாக. You also better confess these two words this morning. ఈ యొక్క రెండు మాటలు యొక్క ఉదయ కాలంలో నీ ఒప్పుకొలు చేయము. అది ఏంది ఈ రెండు వార్తై? What are those two words? ఈ యొక్క రెండు మాటలు ఏమయినవి? అవంత శత్రుకులకు ముంబై నిర్క ఎంగలకు బలం இல்லை. We have no strength to stand against those enemies. గొప్ప సైన్యంతో మాకు నిలచటకు మాకు శక్తి చాలదు. நாங்கள் என்ன செய்ய வேண்டும் என்று எங்களுக்கு தெரியவில்லை. And we do not know as to what must we do. ఏమి చేయటకును మాకు తోచదు. ఎത്ര பேர் அந்த ரெண்டு வார்த்தை இன்னைக்கு சொல்ல விரும்புகிறீர்கள்? How many of you are ready to say those two statements today? யார் கண்ண தரக்க வேண்டாம். Please close your eyes. எவரும் கண்ணுல தெரிவக்கூடாது. இந்த கூட்டத்தின் ஆரம்பத்திலேயே இந்த வார்த்தையை கர்த்தரை நோக்கி சொல்லுவோமாக. Right at the very beginning of this meeting, let us confess these words with our God. பிரார்த்தனையோக மாட்டல మనం దేవుని చూసి చెప్పేదము. சுருக்கமாய் ரெண்டு வார்த்தையை சொல். Very quickly and briefly say these words. க்ளுப்தமாயோக ரெண்டு மாட்டல் செப்போம். கர்த்தாவே எனக்கு பலன் இல்லை, எனக்கு என்ன செய்வதென்றும் தெரியவில்லை. சத்தமாய் சொல், வெட்கப்படாமல் சொல், திரும்ப திரும்ப சொல்லிக் கொண்டே இரு. கர்த்தாவே எங்களுக்கு பலன் இல்லை, நாங்கள் என்ன செய்வதென்று எங்களுக்கு தெரியவில்லை. ஹல்லேலூயா 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 ஆமென். பிரைஸ் தி லார்ட் பிரைஸ் தி லார்ட். எத்தனை பேருக்கு நம்பிக்கை உண்டாய் இருக்கிறது? How many of you have received hope now? எந்த மதிக்கு நிரீட்சண கலகி உள்ளது? இந்த வார்த்தையை ஒரு மனுஷன் இடத்தில் நாம் சொல்ல வரவில்லை. We have not come here to say these words unto a man. இயக்க மாட்டன மனுஷன் இத செப்பட்டக்கு மனம் ராலேது. இஸ்ரவேலின் பரிசுத்தரை நோக்கி இந்த வார்த்தையை நாம் சொல்லுகிறோம். We are saying these words unto the holy one of Israel. இஸ்ரவேல் பரிசுத்த தேவனை சொச்சி மாட செப்பட்டனாம். உனக்காக கிரியை செய்கிற, உனக்காக யுத்தம் பண்ணுகிற, அற்புதத்தை செய்ய போகிற உன் தேவனை நோக்கி இந்த வார்த்தை இந்த கால வேளையில் பக்தியோடு நீ சொல்லுவாயாக. You have to therefore declare this word unto the Holy One of Israel who have come for you this morning that he will work mightily and give you the blessings. నీకొరకు క్రీచైనటువంటి నీ నిమిత్తము యుద్ధం చేయినటువంటి దేవునితో భక్తితో యొక్క మాటను నీ దేవునితో చెప్పుము. ఐదవమరే చెప్పబోగరా. We will declare this 5 times. మనం 5 సార్లు చెప్పేదము. ఇది విశ్వాస అరికై. This is a confession of faith. ఇది విశ్వాసపు ఒప్పుకొలు. ఇంగే కర్తర్ తండే కరత ఉనకై నీటబోగరా. Here now the Lord will stretch his hand forth forward for you. నీ నిమిత్తము దేవుడు తన యొక్క హస్తమును చాపబోతున్నాడు.
தேவன் நம்முடைய தேவன் God of Jehoshaphat is our God யெகோஷபாத் யொக்க தேவனுடைய மன தேவடு கண்களை மூடி பலத்தோடு அறிக்கையாக ஐந்து முறை சொல்லுங்க Therefore with all your strength as a confession repeat this for 5 times கண்ணல முஸ்கனி பிக்கர்கா மீர் 5 சார்லு చెప్పుడి கர்த்தாவே எங்களுக்கு பலன் இல்லை நாங்கள் என்ன செய்வது என்று எங்களுக்கு தெரியவில்லை சொல்லுங்கள் சொல்லுங்கள் ஐந்து முறை சொல்லுங்கள் ஆமென் கர்த்தாவே தேயராளபாடு சலந்து கூட்டத்துக்கு முன்பாக இருக்க எங்களுக்கு பலன் இல்லை எங்களுக்கு என்ன செய்வது என்று தெரியவில்லை ஹalleluya hallelujah hallelujah ஆமென் ஸ்தோத்திரம் ஆண்டவரே hallelujah ஸ்தோத்திரம் ஆண்டவரே துதிக்கிறோம் துதிக்கிறோம் ஸ்தோத்திரம் ஆண்டவரே hallelujah hallelujah ஆமென் பொய்யுரை ஆண்டவர் சத்திய தேவரின் வாக்குத்தத்தங்களை எனக்காய்ந்ததால் பொய்யுரையாந்தவர் சத்திய தேவரின் வாக்குத்தத்தங்களை எனக்காய்ந்ததால் அடைக்கலமாக ஓடி வந்தேனே நிறைவான ஆறுதல் என்னில் உண்டாகுதே எல்லாரும் பாடுங்கள் நோக்கி பார்க்க முடியும் these are the ones that could look unto god வீரே பிரபுவை தேறிச்சுடகலரு எங்களுக்கு பலன் இல்லை we have no strength மாக சக்தி லேது நாங்கள் என்ன செய்ய வேண்டும் எங்களுக்கு தெரியவில்லை neither do we know as to what must we do ஏமி செய்யட்டகனோ மாக்கு தோச்சது இஸ்ரவேலரின் பரிசுத்தரை நோக்கி கொண்டிருக்கிறோம் we are only looking unto the holy one of israel இஸ்ரவேல் பரிசுத்த தேவனை தேறிச்சுச்சுனாமோ என்ன செய்ய வேண்டும் என்று அறியாமல் வந்திருக்கிற சகோதரரே சகோதரியே கர்த்தர் உன்னோடு கூட பேசுகிறார் Brother and sister come over here knowing not as to what must you do behold the lord is speaking to you yemi cheyavalano teliyakunda vachinatvanti sahodrada sahodari prabhu nito maatladuchunaru engal kangal umaye nokki kondirukkar our eyes are kept upon thee ma kannalu mee vaipe chuchunnavi adutthadaga avargal seidathu enna and subsequently what did they do tarvata avar em chesinaru 13th vasanathil avargal kattarku munbaga nindrargal and in verse 13 we read they stood before the lord padamudu vakyamandu யெகோவா సన్నిధి నిలవబడిరి యూదా గోత్రతార అనేవరుం all the tribes of judah together యూదా వారందరును అవడే కులందైగల్ their children వారియొక్క శిశువులును అవడే పెంజాదిగల్ their wives వారియొక్క భార్యలు అవడే కుమారుల్ their sons వారియొక్క పిల్లలు ఎల్లారుమే కర్తరుకు ముంబాగ వంద నిందార్గల్ all of them together had stood before the lord వారందరును యెహోవా సన్నిధి నిలవబడిరి ఇది ఒక అర్థతలే ఒక பெரிய ఐక్యతే కాన్బికరదు in an interpretation they shows this great fellowship ఇది ఒక అర్థమనంత గొప్ప సహవాసమును చూపుచున్నది దేవునిడతలే సహాయం తేడవేనమానాల్ உன்னுடைய குடும்பத்தை ஒருமனப்படுத்து if at all you need to find a favor from the eyes of god you need to unite your family தேவனுடைய தாமீர் సహాయమును పొందుకొ నిమిత్తము మీ కుటుంబమునందు మీరు ఐక్యముగా ఉండవలెను కుటుంబం కుటుంబమాగ ఐక్యముల్లదై మారటం every family will have to become the one that is so united ప్రతి ఒక కుటుంబమును ఆ కుటుంబముగా ఐక్యపడవలెను కర్తరుకు ముంబాగ నిండార్గల్ ఎండాల అంటే అర్థం ఏన when it is meant that they all stood before the lord what does that mean యెహోవా ఎదుట నిలవబడిరనగ అర్థం ఏమిటి நல் மனசாட்சியை காண்பிக்கிறது that shows good conscience அது மனசு மனசாட்சியை சூப்பிச்சின்றது நீ கர்த்தருக்கு முன்பாக வந்து நிற்க உனக்கு ஒரு நல் மனசாட்சி அவசியம் for you to come and stand before god you need to have a good conscience நீ தேவனிடத்தில் வச்சு நிலவப்பட்டக்கு உனக்கு மனசாட்சி அவசரமோ உன்னுடைய நல் மனசாட்சி கெட்டு போயிருந்தால்
பரிசுத்த தெய்வத்துக்கு முன்பாக இஸ்ரவேலின் பரிசுத்துக்கு முன்பாக நீ எப்படி வந்து நிற்பாய்? If your good conscience is defiled, how shall it be possible for you to come and stand before the Holy One of Israel, the God? நீ ஒரு மஞ்ச மனசாட்சி చెరుపబడి ఉండినట్లయితే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఎదుట నీ వేలాగున నిలవగలవు. యేసుక్రీస్తువின் రక్తத்தால் உன்னுடைய மனசாட்சி சுத்தமாக்கப்படுவதாக. By the blood of Lord Jesus Christ, therefore may your conscience be cleansed. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నీ ఒక మనసాక్షిని శుద్ధి చేసుకొనుము. இவர்கள் కర్తరుకు ముంబాగ నిండు బొలుదు. When they stood before the Lord, వీరు దేవుని ఎదుట నిలవబడినప్పుడు నడన కార్యగలే తొడందు వాసిత్తుకొల్లంగల్. Kindly read for yourself as to what happened thereafter. జరిగినటువంటి కార్యములు మీరు చదువుకొనుడి. దేవునవలకాగ యుద్ధం చేదార్. The Lord conducted the battle for them. వారి యొక్క యుద్ధమును ప్రభువే చేసినారు. అవడే శత్రుకులిన్ మేరిలే అవర్గల్ కలిగుర్ందార్గల్. And as a result of that they celebrated over their enemies. వారి శత్రుల మీద వారు ఆనందమును పొందుతున్నారు. 27వ వసనతలో నాం అబడి పడికురో. And that is what we read in verse 27. 27వ వాక్యమంద ఆలాగున చదువుచున్నాము. దేవునాల్ భయంకరముండాయిచు. And there was a terror fell upon them as the, from the Lord. దేవుని యొక్క భయంకరం అక్కడ కలిగి ఉన్నది. ఎల్లా దుష్ట వల్లమేగలం பிரேதங்களாக கீழே விழுந்து போனார்கள். All evil powers fell flat like dead bodies. துஷ்ட சக்திரண்டே அக்கட மృతముగ కనిపించినవి. உன் சகாயத்திற்காக கர்த்தரே நீ நோக்கி பார்ப்பாய். Therefore for your favor and help you shall only look at the Lord. நீயோ சகாயம निमितமனு தேவனே தேறி చూడవలెను. ஐந்தாவதாக ஒரு ராஜாவை சொல்லி முடிக்கிறேன். And fifthly I would like to share with you about another king and conclude this. ஐந்தாவதாக மறுக ராஜன குறித்து చెప్పెదను. 25వ సంగీதத்திலே தாவீது ராஜாவை குறித்து படிக்கிறோம். In Psalm 25 we read about King David. 25వ కీర్తనయందు దావీదు రాజును గురించి చదువుచున్నాము. 25వ సంగీతం 15వ వసనం. Psalm 25 verse 15. 25వ కీర్తన 15వ వాక్యము. ఏన్ కంగల్ ఎప్పుడూ కర్తరే నోకి కొండిరుకరదు. அவரே என் கால்களை வலைக்கு நீங்களாக்கி விடுவார். My eyes are ever toward the Lord, for he shall pluck my feet out of the net. தேவத்திற்கு ஸ்தோத்திரம். Praise be to the Lord. பிரபுவுக்கு ஸ்தோத்திரமோ. தன்னுடைய பிரச்சனைகளை மூன்று வார்த்தைகளிலே அவன் விளக்குகிறான். Here he shares his problems in three words. அதனியக சமஸ்யலனு மூணு காரியங்களுக்கு చెప్పుచున్నాడు. 15వ வசனத்திலே அது வலை என்று சொல்லப்பட்டிருக்கிறது. In the 15 words that is mentioned as a net. 15వ వాక్యమంద అది வலை అని చెప్పబడినది. 17వ வசனத்திலே இடுக்கன் distress இருக்கன் என்று சொல்லப்பட்டிருக்கிறது. In verse 17 that is mentioned as a distress. 17వ வாக்கியமந்தது இக்கட்டு என்னது. 22వ வசனத்திலே இக்கட்டுகள் குழப்பங்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. And also in verse 22 the same as a meant as troubles or confusions. 22వ வாக்கியமந்து பாதல் అని చెప్పబడినవి. இப்படிப்பட்ட சூழ்நிலையிலே அவருடைய கண்கள் கர்த்தரை நோக்கி இருந்தது. In such situations his eyes are always kept upon the Lord. இதுவண்டி சந்தர்ப்பமலேந்து அவர் தேவனை வைப்பே சூச்சினாடு. அவருடைய கால்களை கர்த்தர் வலைக்கு நீங்களாக்கி விட்டார். The Lord is the one who set his feet free from the nets. அதனிக்கு பாதமலன் பிரபு வலையிலே இருந்து விடுவிச்சினாரு. தேவ பிள்ளையே இந்த பாதையில் எத்தனையோ வலைகள் நமக்காக விரிக்கப்பட்டிருக்கிறது. Child of God, in this path there are numerous nets spread for our feet. தேவனியோக பிட்டா யோக மார்க்கமந்து மனியோக பாதமலன் निमितமோ என்ன வலைகள் பர்ச்சபடி உள்ளவே. அவர்தான் வேணுடைய கண்ணிக்கும் பாழாக்கும் கொள்ளை நோக்கி நம்மை தப்பி விக்கிறவர். And that Lord is the one who set us free from the subtle snares of the enemy and from the noisome pestilence of the land. ஆயினே மலன் வேட்ட நாசனகரமான தெகுல் நுண்டி காப்பாடு தேவுடு. உனக்கு விரோதமாக சத்துருக்கள் வலைகளை விரிக்கும் பொழுது நீ உன்னுடைய கண்களை கர்த்தரோக்கி பதித்து விடு. Whenever the enemy spread his net against you, you shall keep your eyes upon your God. நீயோ கஷ்டத்துவ நீக்கு விரோதமாக வலன பர்ச்சினப்படு நீ தேவனை வைப்பு தேறி சுடுமோ. என் கண்கள் எப்போதும் கர்த்தரை நோக்கி கொண்டிருக்கிறது. My eyes are ever upon the Lord. நா கண் दृष्टि எல்லப்படு யெகோவா வைப்புனக்கு திருகி உள்ளது. 34வ சங்கீதமும் தாவீதின் சங்கீதம்தான். Also Psalm 34 is a psalm of David. 34வ கீர்த்தன கூட தாவீது கீர்த்த அந்த பிராக்கெட்ல அவன் அபிபெலேக்கு முன்பாக வேஷம் மாறின பொழுது அவனால் துரத்தி விடப்பட்ட போது அவன் அதை பாடினான். It is mentioned that in the introductory brackets when his son Abimelech rose against him he was driven away and he was running. பைபாகமந்து మనం చదివినప్పుడు అభిమేలేకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన. రెండవ వసనతలే తన్నై కుర్తి అవన్ సిరుమై పట్టవర్గల్ ఎందు సొలుగరార్. In verse 2 he talks about himself as the humble.
రెండో వాక్యం అందు అతడు దీనుడుగా చెప్పుచున్నాడు. ఐదవ వచనం, అవర్గల్ అవరే నోకి పాతు ప్రగాసం అడైందార్గల్ అవడే ముఖంగల్ వెట్కపడవిల్లై. And in verse 5 it is mentioned they looked unto him and were lightened on their faces were not ashamed. ఐదో వాక్యం అందు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. అవరే నోకి పాతు ప్రగాసం అడైందార్గల్ అవర్గల్ వెట్కపట్టు పోవదిల్లై. They looked unto him and were lightened and they were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. నీ దేవుని నోకి పార్తాల్ వెట్కపట్టు పోవదిల్లై. Therefore if you also will look unto God you shall not be in shame. నీ దేవుని తట్టు తేరి చూచినట్లయితే నువ్వు ఎన్నడను సిగ్గునందవు. 141వ సంగీతము దావీదిన్ సంగీతం దాని. Even Psalm 141 is the psalm of David. 141వ కీర్తన కూడా దావీదు కీర్తన అయినది. 8వ వచనంలో ఏమని చెల్లుగరా. What does he say in verse 8? ఎనిమిదో వాక్యం ఏమి చెప్పుచున్నాడు? నా కంగల్ ఉమ్మై నోకి ఇరుకరదు. Mine eyes are unto thee O Lord. ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచున్నవే. ఉమ్మై నంబి ఇరుకరేన్. I trust in thee. నీ శరణు జచ్చి నాను. ఏ నాత్మావై వెరుమయాయ్ విడాదేయుము. Therefore leave not my soul destitute. నా ప్రాణము దారపోయకుము. ఆమ్ కర్తరౌండి ఆత్మావై నన్మయినాల్ దరపినార్. Indeed God filled his soul with all goodness. ప్రభు అతని యొక్క ప్రాణమును మేలుతో నింపినారు. అంటే కంగల్ కర్తరై నోకి ఇరుంది. His eyes were always upon the Lord God. అతని యొక్క కన్నులు ఎల్లప్పుడూ ప్రభువేని తేరి చూచినవే. ఇప్పుడు ఎత్రయో భక్తులు దైవతియే నోకి పార్తారు. Like this there were many godly that have only looked unto God. ఇలాగున ఎంతో మంది భక్తులు దేవునే తేరి చూచినారు. ఇంద తోదిన్ రెండాం పగదికి వరుగరే. Now we come to the second portion of this message. ఈ యొక్క వర్తమానం యొక్క రెండో భాగమునకు వచ్చెదము. సగాయం మడియంబడి அவர்கள் కర్తరే తేడ వేండు. Now in order to find help they now will have to seek the Lord. వీరు సహాయమును పొందు నిమిత్తము దేవునిద విచారింపవల్లో లేక వెదకవలెను. కర్తరే తేడుగ్ర ఉనర్వుల్లవన్ ఉండో ఎందు ఆండవర్ పరలోకத்திலிருந்து பார்க்கிறாரா. From the heaven the Lord is going and looking if at all there is a person with understanding who will seek God. యెహోవాను వెదకువారు కలరా అని చెప్పి ప్రభు ఆకాశం నుండి చూస్తున్నారు. దేవుని తేడుగ్ర ఉనర్వుల్లవన్ ఉండో. Is there a man with understanding who seeks the Lord? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరా. పరలోకத்திலிருந்து మనుబుతరై కన్నోకినార్. From heaven the Lord looked at the men on earth. యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఎల్లారం బలి విలగి ఏగమాయి కెట్టుపోనారు. And all of them together have gone astray and got corrupted. వారందరూ దారి తిరిగి బొత్తిగా చెడియున్నారు. ఒక దేవ పిల్లై తన్నుడియ సహాయత్తుకాక దైవతే తేడ వేండు. A child of God in order to find help will have to seek the Lord. ఒక దేవుని యొక్క బిడ్డ తన సహాయం నిమిత్తము దేవుని వెదకవలెను. మొదలవుదాక దేవుని తేడుగర విధతిలే ఎప్పుడు ఒక మనిషన్ దైవతే తేడలాం என்று ఐదు కార్యங்களை உங்களுக்கு பாக்கு வைக்கிறேன். First and foremost I want to share with you about a five ways as to how a person will be able to seek the Lord. మొదటిగా దేవుని వెదుకుట విషయమందు ఒక మనిషుడు ఏ రీతిగా దేవుని వెదకవలెను చెప్పి ఐదు విషయములు చూచెదము. ఆండవర్ మనిషిలందు ఎదుర్పార్కర ஒரு பிரதான காரியம் దైవతే అవన్ వాళ్ళకిలే తేడ వేండు. The most important and a significant thing that the Lord desire from a person's life is that person might seek the Lord. దేవుడు మనిషినిందు ప్రాముఖ్యముగా ఎదురు చూచినటువంటి కార్యము తన జీవితమందు దేవుని అతడు వెదకవలెను. మలై ప్రసంగతలే తండ్రి జనతే పార్త సొన్నార్ మొదలవదు దేవ రాజ్యతియం అవడి నీతియం నీంగల్ తేడుంగల్ ఎందు సొన్నార్. And that is the reason why in the sermon on the mount the Lord said very clearly first seek ye the kingdom of God and his righteousness. కొండ ప్రసంగమందు ప్రభు చెప్పిరి మొదటిగా దేవుని యొక్క నీతిని ఆయన యొక్క రాజ్యమును మొదట వెదుకుడి అని చెప్పెను. సెఫనియా తీర్కదర్శి రెండవ అధికారத்தின் மூன்றாம் வசனத்திலே அந்த తీర్కదర్శి என்ன சொல்லுகிறான். And as we read the book of Zephaniah chapter 2 verse 3 what does that prophet say? జెఫన్యా రెండో అధ్యాయము మూడో వాక్యమందు ప్రవక్త ఏమి చెప్పుచున్నాడు? దేశத்திலுள்ள எல்லா சிறுமையானவர்களே దేశములో సాత్వికులై. సెఫనియా 2:3 నామ అది పడికురం పడి. We can read about that in Zephaniah chapter 2 verse 3. జెఫన్యా 2వ అధ్యాయము 3వ వాక్యము. దేశத்திலுள்ள எல்லா சிறுமையானவர்களே கர்த்தருடைய நியாயத்தை நடப்பிக்கிறவர்களே அவரை தேடுங்கள் நீதியை தேடுங்கள் மனத்தாழ்மையை தேடுங்கள் அப்பொழுது ஒருவேளை கர்த்தருடைய கோபத்தின் நாளிலே மறைக்கப்படுவீர்கள். Seek ye the Lord, all ye meek of the earth, which have wrought his judgment. Seek righteousness, seek meekness. It may be ye shall be hid in the day of the Lord's anger.
கர்த்தரை தேடுங்கள் seek ye the lord யெகோவானு வெதுகுடி நீதியை தேடுங்கள் seek the judgment நீதினி வெதுகுடி மனத்தாழ்மையை தேடுங்கள் seek also to be meek தீன மனசுன வெதுகுடி தெய்வத்துக்கு மகிமை உண்டாகட்டும் glory be to god தேவனுக்கு மகிமை கலகுங்க அந்த வாழ்க்கையிலே தேவன் ஒரு மனுஷன் இவைகள் எல்லாவற்றையும் தேடிக்கொண்டே இருக்க வேண்டும் the lord desire that a man may be seeking all these things in his life ஒரு மனுஷன் தனக்கு ஜீவிதமனதோ விட்டன்னிட்டி வெதுகுச்சுண்டவலனோ கர்த்தரை தேடுதல் என்ற பகுதி வரும் பொழுது when it comes to seek the lord யெகோவானு வெதுகுட்டனே பாகமந்து அதிலே முதலாவது கவனிக்க வேண்டிய ஒரு விஷயம் the most important thing that we need to pay attention to நேராக்கின விஷயம் தேவனியோட விசாரணை செய்யட்டுக்கு நீ மனசு நிலப்புக்கணி நாவோ தெய்வத்தை தேட வேண்டுமானால் உன்னுடைய இருதயம் நேராக்கப்பட வேண்டும் therefore if at all you will have to seek god first and the foremost your heart will have to be straightened or prepared தேவனை விசாரించుటకు தேவனியோட தேவனை வெதுகுటకు மொட்டமொதட்டగా మనక మనసు లేక హృదయము అది తిన్నగా ఉండవలెను ఇదాన్ 11వ అధికారத்தின் 16వ వసనத்திலும் படிக்கிறோம் and this is what we also read in chapter 11 verse 14 పదకొండు అధ్యాయము 16 వాక్యమందు కూడా చదువుచున్నాము 11 16 లే తంగల్ దేవునాగే కర్తరే తేడుగరదర్కు తంగల్ ఇరుదయత్తై నేరాకినవర్గల్ ఇరుదయం దేవునే తేడ నేరాగవేండుం in chapter 11 verse 14 we read that the people who have executed or straightened their hearts in preparation to seek the lord 16వ వాక్యమందు దేవుని వెదుక నిమిత్తము తమ యొక్క హృదయము లేక మనసును వారు తిన్నదిగా లేక నిలుపుకొనవలెను 21వ నాలాకవం 22:19ల కూడా మనం అది పడికరోం we can also read the same in first chronicles chapter 22 verse 19 మొదటి దినవృత్తాంతములో 22వ అధ్యాయము 19వ వాక్యము ungal irudayathaiyum ungal aathmaathaiyum ungal devanaagi kartharai theedugiradharku neeraaki therefore you shall set your heart and your soul to seek the lord your god మీకు హృదయపూర్వకంగా మీకు దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనసులో దృఢపరచుకొనవలెను ఇంద మూడు వసనంగలిలో నాం ఎన్నతి పార్కురో ఇన్ ఆల్ దీస్ 3 వర్సెస్ వాట్ డిడ్ వి నోట్ ఈక మూడు వాక్యములందు మనం ఏమి చూస్తున్నాము తన్నడియ వాక్యిలే దైవత్వత్తిలే సహాయం పెరుంబడియాగ దైవత తేడి అవన్ వరవేండుమానాల్ முதலாவது அவனுடைய இருதயம் தேவனுக்கு நேராக்கப்பட வேண்டும் first and foremost if they come unto god seeking for some help they will have to first prepare and seek and keep their heart straight to seek the lord devunu thondi sahayamunu pondanimittamo devunni vedugutaku mottamadiriga vari yokka hrudayamu devuni vaipu adisthe chakka parchabadavalenu devat irudayathai nerakamal irudayathai sabayakamal நீ தெய்வத்தை தேடி வருவாயானால் நீ தேடுவாய் ஆனால் தெய்வத்தை உன்னால் கண்டுபிடிக்கப்பட முடியாது without preparing your heart or setting your heart right if you come to seek the lord though you may seek the lord you shall not find god నీ యొక్క హృదయమును నువ్వు చక్కపరచుకొనకుండా సరిదిద్దుకొనకుండా దేవుని సహాయం నిమిత్తం వెతుకుటకు వచ్చినట్లయితే దాన్ని బట్టి నీకేది దొరకదు పదట్టమడైన ఒక వాలిబన్ ఒక సాధువుడితిలే వందాన్ there was a man who was perturbed he had come unto a sage మిక్కిలి కలతతో ఉండినటువంటి ఒక యవనస్తుడు ఒక సాధువు యుద్ధకు వచ్చెను అవన్ పదట్టమై వంద నిర్కరదై అంద సాధు కండార్ and the sage looked at him he was all palpitating అతడకు భయముతోను పిరికితోను వచ్చినది అతడు ఎరిగి ఉన్నాడు అవన్ అవరి పార్త సన్నా నన్ దైవతే కాన వేండో therefore he looked at the sage and said I must see god అతడు చెప్పి ఉన్నాడు నేను దేవుణ్ణి చూడవలెను అవర్ కొంచెం నేరం పొర్తు సన్నా నీ దైవతే కాన వేణుమానాల్ ఇంద ఆశ్రమத்தின் பகுதியில் இருக்கிற ஒரு குளம் உண்டு அந்த இடத்துல போய் அந்த தண்ணீரிலே உன்னுடைய முகத்தை நீ கண்டுவிட்டு வா என்று சொன்னார் the sage waited for a while and then responded unto him saying if you truly want to see god you go to a pond which is next to this hut and in the pond you shall look at your own face as a reflection of the water and then you come back here నీవు దేవుణ్ణి చూడవాలంటే ఈ యొక్క ఆశ్రయం పక్కన ఒక కోనేరు కనిపించినది దానిలో నీ యొక్క ముఖమును చూచుకొని తర్వాత రమ్మని చెప్పెను అవన్ పోయి పార్తాన్ he had been to the pond
and had a look at his face. అతడు వెళ్లి తన యొక్క ముఖమును చూచుకొనినాడు. తన్నీరిలే అవండి ముఖం ప్రతిఫలికవిల్లై. His face did not reflect in the waters of the pond. ఆయొక్క నీళ్ళలో అతని యొక్క ముఖము ప్రతిఫలించలేదు. తన్నీర్ కలంగి సేర్చినాల్ కలంగిరుందది. Because the water was a murky because of mud. ఆయొక్క బురద నీళ్ళలో బురద కలిసి ఉన్నది. సాధు సోనార్ కొంచెం కేటార్ కండయా ముఖతి కండాయండి కేటార్. When he returned the sage asked him, "Were you able to look at your face?" ఆయొక్క సాధు అడిగినారు నీ యొక్క ముఖమును చూచినావా? ఇల్లే అయ్యా అని సోనార్. He said no. అయ్యా లేదు అని చెప్పను. కొంచెం నేరం అమర్నిరుక సోనార్. Then the sage suggested he may be seated quietly for a while. కొంత సమయం నిమ్మలమగ ఉండమని చెప్పను. పరిపాడ వన్ పోయి పార్తాను. And after that he once again bent and saw. దానిపిమట మరలా వెళ్లి చూచెను. అంద తన్నీరులో ఉండే ముఖం తెలివాయి తెలిందది. He was able to see clearly his face in the water. ఆయొక్క నీళ్ళలో అతని యొక్క ముఖము స్పష్టముగా తెలిసెను. సాధు ఇదర్కి ఎన్న అర్థం అంటే కేటార్. Then the sage asked him, "What do you think is the meaning for all these things?" దీనికి అర్థం ఏమని చెప్పి సాధు అడిగినాడు. అవన అర్థం తెలియామల్ నిన్నాడు. He stood without knowing as to what should be the answer. అతనికి ఎటువంటి అర్థము తెలియలేదు. అదర్ కవర్ బదులు కొడతారు. Then the sage responded unto him saying, దానికతడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ఉన్నడియ హృదయం కలవరతోడుం పదటతోడుం ఇருந்தால் నీ దైవతే ఉన్నాలే కాణ முடியாது. When your heart is in trouble or in a state of confusion, you shall also not be able to see God in your life. నీ యొక్క హృదయము కలవరముతోను కల్లోలముతో ఉండినట్లయితే నీ దేవుని చూడలేవు. ఒరునాల్ విశ్వాస వీటిలో ఇருந்தேன். Once I was in a faith home. ఒకసారి నేను విశ్వాస గృహంలో ఉంటిని. ఇన్నోరు బ్రాంచ్ లకృదాను ఒక సగోదరం సగోదరి ఇరవ ఒరు మణికి వందార్గల్. A brother and a sister of another branch had come to this faith home where I was at 1 in the midnight. మరొక శాఖ విశ్వాస గృహంలో ఉండినటువంటి సహోదరుడు సహోదరి నైట్ రాత్రి సమయంలో ఒకటింటికి వచ్చి ఒరే పదటమై ఉన్నారు. And they were all palpitating in trouble. మిక్కిరి కలవరమతో ఉండిరి. అంకేటెన్ ఎన్న విషయం. I asked them as to what's the matter. నేను అడిగినాను విషయం ఏమిటి? వారు ఒక కక్షియే సార్ందవర్గల్. And they belong to a certain political party. వారు ఒక రాజకీయ కార్యములకు చెందినవారు. నాంగ ప్రచనికులు ఇరుకురో. And they said we are in a problem. మేము సమస్యలో ఉన్నాము. ఈ కక్షి తలవరే పార్క్ నీంగలకు హెల్ప్ பண்ணுவீங்களா అంకేటార్గల్. కక్షి తలవరే పార్క్ నా హెల్ప్ பண்ணு. Would you kindly help us that we would be able to meet the leader of our party? ఆయొక్క రాజకీయ నాయకుడిని కలిసి మాకు సహాయం చేదురు అని అడిగిరి. నాను ఒక అంద వారు కన్వెన్షన్ వాంగ కన్వెన్షన్ పోలాను కన్వెన్షన్ కూట్టు పోనేను. And I also had to go to the convention that week to that place I had been there. ఆయొక్క సమయమంద ఆయొక్క స్థలమునకు నేను కన్వెన్షన్ వెళ్ళిచున్నాను. ఆ పెరియ కచ్చి తలవరియే కండి సమాధానమై పోనార్గల్. And they beheld at the leader of the greatest party and the leader of the beast. Hallelujah. దైవతర్కు మహిమ ఉండాగట. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. హృదయం ఒక కుప్ప తొట్టి పోల ఇருந்தால் இந்த தெய்வத்தை உன்னால் தேட முடியாது. If the heart is like a dust bin, you will not be able to see this God or be able to see him. నీ యొక్క హృదయం ఒక కుప్ప తొట్టి వలె ఉండినట్లయితే నువ్వు దేవుని వెదకలేవు. కొంచెం కన్ను మూడి பாருங்க அந்த డస్ట్ బిన్ எப்படி இருக்குன்னு பாருங்க. Close your eyes for a while and see as to what is the status of the dust bin. మీరు ఒక నిమిషం కన్నులు మూసుకొని కుప్ప తొట్టి ఎలా ఉందో తలంచి చూడండి. ఎన్ని కేసులు అదుకుల్ల ఇருக்கு. What an amount of cases are there. ఎన్ని విధమైన విధానాలు ఉన్నవి. శుద్ధీకరించబడాత పాపங்கள். Unsanctified sins. శుద్ధీకరించబడలేని పాపములు. పడివాంగర ఎన్నங்கள். The mind of vengeance. పగ తీర్చుకొని తలంపులు. ఎన్నో కార్యాలు అదుకుల్ల ఇருக்கு. There are so many things in that bin. ఎన్న కార్యములు దానిలో కనిపించునవి. ఈ కత్తరే పరిశుద్ధ దైవతే తేడవేనమానాల్ ఇంద మూడు వసనங்கள் చెల్లుగరదు இருதயங்கள் நேராக்கப்பட வேண்டும். If you will have to seek the Lord, these three verses declare that your heart will have to be set right, it will have to be prepared. యొక్క మూడు వాక్యములు చెప్పుచినవిని దేవుని వెదకవాలంటే నీ యొక్క హృదయము చక్కపరచబడవలెను. ఇది ఎస్రా సత్య విశేషమగ సొల్లుదరా. Ezra speaks about this a little more clearly. ఎస్రా దీని గురించి కొంత విశేషముగా చెప్పుచున్నాడు. ఎస్రా 7వ అధికారం 10వ వసనం. Ezra chapter 7 verse 10. ఎస్రా 7వ అధ్యాయము 10వ వాక్యము. கர்த்தருடைய வேதத்தை ஆராயவும் அதின்படி செய்யவும் இஸ்ரவேலிலே கட்டளைகளையும் நீதி நியாயங்களையும் உபதேசிக்கவும் எஸ்ரா தன் இருதயத்தை பக்குவப்படுத்தி இருந்தான். Ezra had prepared his heart to seek the law of the Lord and to do it. English la alaga cholapattirukke. In English it is meant very clearly. Aangalam nandu spashtamaga cheppabadiyunnadi. Thanne irudiyathai pakkuvapaduthirundar. He prepared his heart. Thanukku hrudayamnu athadu siddha parichukunnadu. Devathai thedumadiyai. In order to seek the Lord. Devunni vedukku nimithamo. Enave kattarai theduvarukku thedugira endha manushana irundalum முதலாவது அவனுடைய இருதயம் கர்த்தருக்கு நேராக சீர்பட வேண்டும். Therefore whoever that person be who is seeking the Lord, first and foremost his heart will have to be prepared. దేవుని వెదుకునటువంటి ఏ యొక్క మనుషుడైనప్పటికీ మొట్టమొదటిగా తన యొక్క హృదయము దేవుని ఎదురు
சக்கப்படவில்லை. எனவே தான் தாவீது ராஜா என்ன சொல்லுகிறான். And that is the reason why what did King David say? அந்த சித்த தாவீது ராஜா ஏமி செப்பேனோ? ஆண்டவரே என்னை ஆராய்ந்து என்னை அறிந்து கொள்ளும். Lord examine thou me and understand me. பிரபானன பரிசோதிச்சு தெரிசுகணுமோ? என்னுடைய இதயத்தை சோதித்து பாரும். Lord prove my heart. நாய்க்கு இதயமே பரீட்சிச்சு சுடுமோ? ராக்காலத்திலே என் இதயத்தை சோதித்து பாரும். Lord search my heart in the night time. ராத்திரி சமயம் வந்த நாய்க்கு இதயமே பரிசோதிச்சுமோ? கர்த்தரை தேடுகிறவருடைய இதயம் கர்த்தருக்கு நேராய் நேராக்கப்பட வேண்டும். For the person who seeks the Lord will have to have his heart prepared for him. தேவனை வெதுகுனட்டுவంటి வாரி యొక్క இதயமோ தேவனை வைப திருப்பப்படவல்லను. இந்த வார்த்தை நீ கேட்கும் பொழுது உன்னுடைய இதயத்தை ஆராய்ந்து பார். Even as you are listening to this word, examine your heart. ఈ యొక్క మాటలు వినినప్పుడే నీ యొక్క இதயமே పరీక్షించుకొనుము. ఎంతనే இதயம் கர்த்தருக்கு முன்பாக சுத்தமாய் இருக்கிறது. How many of our hearts are clean before the Lord? ఎంతమంది యొక్క இதயமோ దేవుని ఎదుటది పరిశుద్ధముగా కనిపించునది. దైవతై తేడ ఉండే இதயம் దేవుని కుంబాగ నేరాయ ఇరకటం. In order to seek the Lord, may your hearts be set right and prepared before God. దేవుని వెదుకు నిమిత్తము దేవుని ఎదుటని యొక్క இதயம తిన్నగా ఉండవలెను. ఇంత దేవుని இதயத்தை காண்கிறான். For this God consider your heart. ఈ యొక్క దేవుడు இதயமని చూచునారు. ఉండే இதயம் சுத்தமாகும்படி இந்த வார்த்தை கேட்கும்போது விண்ணப்பம் பண்ணிக்கொண்டே இரு. Therefore in order that your heart may become clean even as you are listening to this, keep on supplicating to God. నీ యొక్క இதயம் పరిశుద్ధము చేయబడినట్లుగా ఈ యొక్క మాటలు వినినప్పుడే ప్రార్థించుచుండుము. இதயத்திலே சுத்தமுள்ளவர்கள் பாக்கியவான்கள் அவர்கள் தெய்வத்தை தரிசிப்பார்கள். Blessed are they that are clean in heart for they shall see God. இதய శుద్ధిగల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు. இரண்டாவது நிபந்தனை என்ன? What is the second condition? రెండవ నిబంధన ఏమిటి? இரண்டாம் நாளாகமும் 34வது அதிகாரத்தின் மூன்றாம் வசனம். Second Chronicles chapter 34 verse 3. రెండో దిన వృత్తాంతములు 34వ అధ్యాయము 3వ వాక్యము. அவன் தன் ராஜ்ய வாரத்தின் 8ஆம் வருஷத்தில் தான் இன்னும் இளமையாய் இருக்கையில் தன் தகப்பனாகிய தாவீதின் தேவனை தேட ஆரம்பித்து. போதும். In the 8th year of his reign, while he was yet young, he began to seek after the God of David his father. இது ஒரு நல்ல அனுபவம். This is a very good experience. இது ஒரு மஞ்சி அனுபவமாயின்றது. இது யோசியா ராஜாவை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. This is a declaration about King Josiah. இது யோசியா ராஜாவை குறித்து செப்பப்படியின்றது. இங்க நாம் என்ன படிக்கிறோம்? What do we read here? இக்கட ஏமி சதுவுச்சனாம். தான் இன்னும் இளவயதாய் இருக்கையில். When he was still young. தான் இங்கன பாலுடையுண்டகானே தன் தகப்பனாகிய தாவீதின் தெய்வத்தை தேட ஆரம்பித்தான். He began to seek after the God of his father David. தன் பிதருடையனா தாவீது யொக்க தேவனிடம் விசாரించుటకు పొనుకొనెను. உன்னுடைய இளம் வயதிலேயே நீ தெய்வத்தை தேட வேண்டும். Therefore when you are young you will have to seek God. யொக்க యవన காலமந்த நீக்கு தேவனினு வெதுகவலెను. சமீபத்தில் ஒரு பிள்ளைகளுடைய நிகழ்ச்சியில பிள்ளைகள் புரோகிராம் பண்ணார்கள். Recently in the children's day the children had performed a program. சமீபமந்த பிள்ளைகள் யொக்க தினம் தேவத்தைக்கு அவன் தன்னுடைய இளம் வயதிலேயே அதை ஆரம்பித்தான். Now he started to seek the Lord when he was still young. அதன் பாலுடைய உண்டகானே தேவனித விசாரించుటకు పొనుకొనినాడు. அது இளவயதின் பக்தி என்று நாம் படிக்கிறோம். And that is what we read also as the devoutness of the youth. அது எவன காலப்பு அனுராகம் అని చెప్పి చూచున్నామో. எரேமியா 2வது அதிகாரத்துக்கு வரும்பொழுது. As we come to the prophetic book of Jeremiah chapter 2. எரேமியா గ్రంథం 2వ అధ్యాయమునకు వచ్చినప్పుడు 2వ వసనத்திலே ஆண்டவர் என்ன சொல்கிறார்? What does the Lord say in verse 2? 2వ వాక్యమంది ఏమి చెప్పెను? நீ என்னை பின்பற்றி வந்த உன் இள வயதின் பக்தியை நான் அறிந்திருக்கிறேன். Now I have known the godliness, known the kindness of thy youth in which you have sought me. నన్ను వెంబడించుచుని యవన కాలమున నీవు చూపిన అనురాగమును నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. இள வயதின் பக்தி என்று சொல்கிறது எகிப்திலிருந்து புறப்பட்ட போது அவளுக்கு இருந்த நன்றியுள்ள இதயம். It is when we said the godliness of the youth that means the heart of gratitude when they left the land of Egypt. ఇక యవన కాలపు అనురాగము లేక భక్తి అని చెప్పినప్పుడు ఐగుప్తు దేశమండ బయలుదేరి వచ్చినప్పుడు వారికి ఉండినటువంటి కృతజ్ఞత ఉన్నది. వాళ్ళకై పట్ట போது இருந்த நேசம் சொல்கிறது வாழ்க்கை பட்டுதல் அவர்கள் சீனாய் மலையில் வந்த பொழுதுதான் இந்த அனுபவம் உண்டாயிற்று. And also it is mentioned there as the love at the time of being married, that means
the experience that is received at the Mount Sinai. యొక్క వైవాహిక ప్రేమ అని చెప్పినప్పుడు వారు సీనాయి పర్వతమునకు వచ్చినప్పుడు కలిగినటువంటి కార్యము. నమ్మై పొరుతమటిలే అది పరిశుద్ధ ఆవిని అభిషేకతే కాన్విగ్రేట్. As far as is concerned that relates to the anointing of the Holy Spirit. అది మన యొక్క విషయమందు పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్నది. దేవపిల్లయే కర్తరే తేడువదర్కేట ఒక వయదుదాన్ ఇళం వయదు. Child of God, an appropriate time for one to seek the Lord is the time of youth. మనము దేవుని వెదుకునటువంటి కాలం అది యవన కాలమై ఉన్నది. ఇంద ఇళం వయదై కొరితు ప్రసంగి హెచ్చరికరాడు. About this youthhood the preacher warned. ఈ యొక్క యవన కాలం నుంచి ప్రసంగి మనల్ని హెచ్చరించున్నాడు. ప్రసంగి 11వ అధికారం 9వ వసనతిల్. As we read the book of Ecclesiastes chapter 11 verse 9. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వాక్యమందు పడింగ. వాలిபனே உன் இளமையில் சந்தோஷப்படு உன் வாலிப நாட்களிலே உன் இதயம் உன்னை பூரிபாக்கட்டும் உன் நெஞ்சின் வழிகளிலும் உன் கண்ணின் காட்சிகளிலும் நட ஆனாலும் இவை எல்லாவற்றின் நிமித்தமும் தேவன் உன்னை நியாயத்தில் கொண்டு வந்து நிறுத்துவார் என்று அறி. அடுத்த வசனம். நீ உன் இதயத்திலிருந்து சஞ்சலத்தையும் உன் மாம்சத்திலிருந்து தீங்கையும் நீக்கி போடு இளவயதும் வாலிபமும் மாயையே. தேவநாமத்திற்கு மகிமை உண்டாவது. Glory be to the name of the Lord. தேவநாமனுக்கு மகிமை கலுகுனு காக்கா. இளஞ்சர்கள் கவனியுங்கள். Youth, please listen to this very carefully. யவனஸ்தர் శ్రద్ధగా ஆலகించుడి. இளம் வயதிலே நீ தெய்வத்த தேட வேண்டும். You need to seek the Lord when you are still young. நீக யவன காலமதன் நீ தேவனை வெதுகவலனோ. இல்லையென்றால் உன் இளமையின் சந்தோஷத்துக்கு பின்னால் நீ போவாய். Or else you will go behind the pleasures when you are young. లేనట్లయితే నీకు యవనమందు సంతోషం అంటే వెళ్ళదు. உண்டே வாலிவ நாக்களிலே உண்டே இதயம் உன்னை பூரிபாக்கும். May your heart merry thee when you are young. நீ யவன காலமது நீக்கு இதயம் சந்தோஷ்டிகா உண்டுனோ. உன் நெஞ்சின் வழிகளிலே நீ நட. You shall walk according to the ways of thine heart. நீ கோரிக சொப்பனா பிரவர்த்தించదవు. கண்ணின் காட்சிகளிலே நட. Also walk in the sight of thine eyes. நீ దృష్టియొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. ஆனால் இவைகள் எல்லாவற்றி நிமித்தமும் தேவன் உன்னை நியாயத்திலே கொண்டு வந்து நிறுத்துவார் என்று அறி. But know thou that for all these things God will bring thee into judgment. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఇలం భయదుం వాలిబమం మాయయే. Both the youthhood and the young age is but vanity. లేత వయసును నడిప్రాయమునవి గతించిపోవునవి. ఎనవే వాలిబతిని ఇన్బంగలకు పిన్నాల్ పోగాదే. Therefore do not go after the pleasures of youthhood. కావనయక యవనమందు కలుగునటువంటి సంతోషముల వెంట వెళ్ళకుము. వాలిబలగల్ వాలిబ నంబర్గలోడు చేర్ந்து దున్మార్క జీవియత్రుకు పోగవేండాం. The young friends, the youth may not join with your young friends and go after the life of debauchery. యవనలు చెడ్డవారైన యవన స్త్రీతులతో కలిసి దుర్మార్గమైన జీవితమునకు వెళ్ళకూడదు. ఇంగే ఒక రాజా ఇళం వయదలే కర్తరే తేడినాడు. Here we note a king who sought the Lord when he was still young. ఇక్కడ ఒక రాజుతుడు బాలుడై ఉండినప్పుడు దేవుణ్ణి వెదికియున్నాడు. అవర్గల్ తిమోతి పొందరవర్గల్. And they are like Timothy. వారు తిమోతి వంటి వారు. వేదతల్ని మనం ఏన పడికురో. What do we read about him? వాక్యమంది ఏమి చదువుచున్నాము? 2వ తిమోతియు 3వ అధికారం 15వ వసనతలే. 2 Timothy chapter 3 verse 15. రెండో తిమోతి 3వ అధ్యాయము 15వ వాక్యమందు అవన్ సిరు వయసు మొదల్ పరిశుద్ధ వేద ఎழுத்துகளை படித்து அறிந்தவன். From his small age he read the holy words of God and knew them. అతడు బాల్యమనడే పరిశుద్ధ లేఖనములను చదివి ఎరిగినవాడు. ఇన్నోర అర్థతలే సిరు వయదా ఇరుకుమొడే కర్తరే తేడినాడు. In other words he sought the Lord when he also was young. మరొక మాటలో చెప్పినప్పుడు బాల్యమందు ఉండినప్పుడు అతడు దేవుని వెదికియున్నాడు. దైవత్వకు మహిమ ఉండగట్టు. Glory be to God. దేవునికి మహిమ కలుగు. பிள்ளைகள் இளம் பிள்ளைகளாய் சிறு வயதா இருக்கும் பொழுதே தெய்வத்தை தேட பெற்றோர் பிள்ளைகளை பயிற்சி செய்யுங்கள். When the children are very young parents please teach your children exercise them to know the word of God. మీయొక్క పిల్లలు లేత వయసులో ఉండినప్పుడే బాల్యమందు దేవుని వెదుకుటకు మీరు వారికి నేర్పించుడి. మూడవదాన నిబంధన ఏంటి? What is the third condition? మూడవ షరతు ఏమిటి? ఉపాగమం 4వ అధికారతికి వరుంబొలుదు. As we come to the book of Deuteronomy chapter 4. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వసనతలే పడికురో. We can read that in verse 29. 29వ వాక్యము அப்பொழுது அங்கே இருந்து உன் தேவனாகிய கர்த்தரை தேடுவாய் உன் முழு இருதயத்தோடும் உன் முழு ஆத்மாவோடும் அவரை தேடும்போது அவரை கண்டடைவாய். If from thence thou shalt seek the Lord thy God, thou shalt find him if thou seek him with all thy heart and with all thy soul. முழு இருதயத்தோடும் முழு ஆத்மாவோடும் தேடுவது. One will have to seek the Lord with all the heart and with all soul. பூர்ண இதயத்தோடும் பூர்ண ஆத்மத்தோடும் வேதுகுட. 119வது சங்கீதம் 2வது வசனத்தில்
அப்படி தேடுகிறவர்கள் பாக்கியவான்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. Blessed are they, as we read in Psalm 119 verse 2. నూట పంతొమ్మిదో కీర్తన రెండో వాక్యమందు ఆ రీతిగా వెదుకునటువంటి వారు ధన్యులైనారు. అవరే ముడు హృదయతోడు తేడుగరవర్గల్ భాగ్యవాన్గల్. Blessed are they that seek the Lord with all their heart. పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు. అవర్గల్ అన్యాయం చేయవదిల్లై. And they shall not do injustice. వారు అన్యాయంని చేయరు. దైవతకు మహిమ ఉండగట్టు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. దైవతే తేడ వేణుమానాల్ నాకు ములు హృదయమం ముడు ఈడువాడు ఉల్లవలగ నాం ఇరుక వేండు. Therefore if at all we need to seek the Lord, we need to have the whole heart and whole involvement. మనం దేవుణ్ణి వెదకవాలంటే పూర్ణ హృదయముతోను పూర్ణముగా దేవుణ్ణి వెదకవలెను. 2వ నాలాగమం 15వ అధికారతలే. As we come to 2 Chronicles chapter 15. 2వ దిన వృత్తాంతములు 15వ అధ్యాయమందు ఆసా రాజావుం అవడ జనంగలుం ముళ్ళు హృదయతోడు తేడ అవర్గల్ తీర్మానం பண்ணிக்கொண்டார்கள். Both King Asa and all his subjects together have determined to seek the Lord with all their heart. Asa rajunu athani oka janulandannu devunni veduku nimittamo poorna hrudayamto vachinaru. 15th adhigaram 12th vasanathil thangal pidakkalin devunagiya kartharai thangal mulu hrudayathodu theduvom thangal mulu hrudayathodu mulu aathuvodu theduvom endru udanpadikai seidargal. In verse 12 we read they entered into a covenant to seek the Lord God of their fathers with all their heart and with all their soul. 12వ వాక్యమందు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను మన పితరుల దేవుడైన యెహోవా యొద్ద తమ విచారణ చేయదమని చెప్పి నిబంధన చేసుకొనిరి. అంత ఆనేకాగ அவர்களுக்கு ஒரு பெரிய சந்தோஷம் உண்டாயிருந்தது. Because of that covenant they had a great rejoicing. వారారితిక ప్రమాణము చేయటను బట్టి గొప్ప సంతోషము కలిగెను. தங்கள் దైవతై ముళ్ళు హృదయతోడు తేడినார்கள். And they sought the Lord with all their heart. తమయొక్క దేవుణ్ణి పూర్ణ హృదయముతో వెదికినారు. 15వ వసనతే వాసిత్తు பாருங்கள். Read for yourself verse 15. 15వ వాక్యము చదివి చూడుడి. ముళ్ళు మనదోడు దైవతై తేడినார்கள். And they sought the Lord with all their mind purna manastho devunni vedikiyunaru devanavulku velipattan and the lord revealed himself to them devudu variki pratyakshamairi suttu purathile yuddham illamal avulku ilaipardal kidaithathu as a result they did not have any battle from around and they found rest chuttununa desasthulato yuddham lekunda variki nemmadi kaluga chesadu idan inda janathirku sollapatta theerkadarshanam and this was the prophecy that was given unto this people idhe ayuka jalluku cheppabadinatvanti pravachanamayunnadi and adhigarthin rendam vasanathile nam enna padikkrom as we read the second verse of the same chapter, what do we read there? ayo kadhyayam rendu vakyam endey chaduvachinaamu neengal avarai thedinal avar ungalku velippaduvar. If ye seek him he will be found of you. meeru ayane da vicharana chesinidala ayane meeku pratyakshamagunu. deva pillaye nee kartharai thedi vandirukirai. Child of God, you have come here seeking God. devunuka bidana devunni vediki vachinaavu nee mulu irudiyathodu mulu aathmaavodum inda deivathai theduvaayanal avar thannai unakku வெளிப்படுத்துவார். If you will seek this God with all your heart and with all your soul, he will reveal himself to you. నీక పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవునిని వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగుదురు. நம்முடைய சபைக்கு ஐக்கப்பட்ட ஒரு செட்டியார் குடும்பத்தை நான் அறிவேன். I knew our family from a Chettiar community who have become part of our fellowship. ఈక చెట్టియార్ అని చెప్పబడినటువంటి వారు మనక సంఘంతో ఐక్యపరచబడి ఉన్నారు. అంద అంద వీట్ల సోదరి ఒక హిందూ సోదరి భక్తి ఉన్న సోదరి. And a sister of that family was a very devout Hindu. ఆ ఇంటిలో ఉండినటువంటి సోదరి భక్తిగల సోదరి. அவங்க இருந்த தெருவுல முழங்காலில் நின்று தங்கள் தேவர்கள் நோக்கி விண்ணப்பம் பண்ணிட்டே இருப்பார்கள். In the street where they were, the sister would stand on her knees and keep praying unto her gods. వారు ఉండినటువంటి ఆ యొక్క వీధిలో వారు మోకాళ్ళ మీద ఉండి వారు దేవుని ప్రార్థించెదరు. ரொம்ப భక్తియாய் విண்ணப்பம் பண்ணுவார்கள். And they will pray with much devoutness mikkili bhakti tho prarthinchadaru oru naal inda sagodari oru vellikalamai mulangalil nindru thande devathe vendikondirundha bolude one day on a Friday as a sister was on her knees and were praying unto her gods okadiramna shukravaram namai mokalam indindi thaniku devuni yuddha vignapanam cheyinappudu oru aavi vandu avulodu solichaam a spirit seemed to have conversed with her okaatma vachamato cheppenu oru uruvathile vandirukku it had come in a form oka roopame vachinadi nee yen inga summa mulangal pottu koottirukre இந்த தெருவுல கடைசில ஒரு பெரியவர் இருக்கிறார் அங்க போய் முழங்கால் போடுன்னு சொல்லிச்சு. Why are you kneeling here and crying in vain? At the end of the street there is a old man. Why don't you go unto him and pray? நீ இக்கడ ఎందుకు మోకాలి వేసుని ప్రార్థించునావు? ఇక వీధి ఒక చివరన ఒక పెద్ద వ్యక్తి కలరు ఆయన దగ్గరికి వెళ్లి మోకరించమని చెప్పెను. అంగ నాకు ఒక చర్చి ఉంది కడైసిల. At the end of the street we had a church. అక్కడ చివరి భాగమంతా మనకు ఒక సంఘము కలదు. అబ్బో అంద పేయే சொல்லி இருக்கு நீ அங்க போ.
That spirit itself told her, "You shall better go there." Ah, daya me chepilnathu ni vakkadiki vellumo. Unmayai thedinal. Endha manushanum தெய்வத்தை முழு இருதயத்தோடு தேடினால் இந்த தேவன் அவர்களுக்கு வெளிப்படுவான். If they would seek the Lord, whoever that person be, if there is a sincerity, then this God will be found of them. వాస్తవముగ చెప్పుచున్నాను నీకు దేవుని పూర్ణ హృదయముతోను నిజముగా వెదిగినట్లయితే నిజముగా ఆయనకు ప్రత్యక్షపరచబడబడుదురు. సహోదరి రక్షించబడి నల్ల విశ్వాసియై మారినారు. That sister got saved and had become a very good believer. ఆయక సహోదరి రక్షించబడి మంచి విశ్వాసిగా మారియున్నారు. ఎనివే దైవత్తే తేడ ముడు ఇరుదయం ముడు మనదోడు కూడ ఆండవరే తేడినాల్ உனக்கு நிச்சயம் அவர் உனக்கு வெளிப்படுவார். That is the reason why while we are seeking the Lord, if only we seek God with all our heart and soul, surely the Lord will reveal himself unto us. పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను దేవుని వెదికినట్లయితే నిశ్చయముగా ఆయనే నీకు బయలుపరచుకొందురు. నాలుగవ నిబంధన. Fourth condition. నాలుగవ షరతు. యెషయా 55వ అధికారం 6వ వసనం. Isaiah chapter 55 verse 6. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వాక్యము. கர்த்தரை கண்டடையத்தக்க சமயத்தில் அவரை தேடுங்கள், அவர் சமீபமாய் இருக்கையில் அவரை நோக்கி கூப்பிடுங்கள். Seek ye the Lord while he may be found, call ye upon him while he is near. நீதிமொழிகள் 8:17 கூட படிங்கள். Proverbs 8:17 as well. சாமுவேல் 8வது அதிகாரம் 17வது வாக்கியம். I love them that love me and those that seek me early shall find me. என்னை சிநேகிக்கிறவர்களை நான் சிநேகிக்கிறேன், அதிகாலையில் என்னை தேடுகிறவர்கள் என்னை கண்டடைவார்கள். இங்கே சொல்லப்பட்ட நிபந்தனை என்ன? What is the condition that is meant here? இக்கடி சொல்லப்பட்டினட்டு ஷரத் ஏமா என்னது? கர்த்தரை கண்டடையத்தக்க சமயத்தில் அவரை தேடுங்கள். We will have to seek the Lord at a time in which we could find him. யெகோவாவுக்கு தெருக்கு காலமனது ஆயனை வெதுகுடி. தெய்வத்தை தேடக்கூடிய ஒரு நேரத்தை வேதாகமம் சொல்லுகிறது. The Bible suggests a time unto us in which we could seek God. தேவனை வெதுகுனட்டுட்டு ஒரு சமயம் என வேத கிரந்தம் தெளியபரிச்சனது. தான் அதிகாலை. And that is early morning. அதே வேக்குவ ஜாம இன்னதே. அதிகாலையிலே என்னை தேடுகிறவர்கள் என்னை தேடுகையில் கண்டடைவார்கள். They that seek me early as they are seeking shall find me. வேக்குவ ஜாமனே என்ன வெதுகுவாரோ நான் கணுகொண்டுரு. எனவே தான் 63ஆம் சங்கீதத்தில் நாம் என்ன படிக்கிறோம்? And that is the reason why as we read Psalm 63 what do we read? கவுனா 63 கீர்த்தனையில் ஏமி சதுவுச்சுனாமோ? 63ஆம் சங்கீதம் முதலாம் வசனம், தேவனே நீர் என்னுடைய தேவன், அதிகாலமே உம்மை தேடுகிறேன். Psalm 63 verse 1 the psalmist say, God, thou art mine, I will seek thee early. 63వ కీర్తన మొదటి వాక్యమందు కీర్తనకర్త చెప్పుచున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుతున్నాను. అరుణ దేవజనమే, கர்த்தரை தேடுகிறதான நேரம் அதிகாலை நேரம். Therefore beloved children of God, the right time for you to seek the Lord is early morning. பிரியமேனா தேவனியొక్క జిల్లారా దేవుని వెదుకునటువంటి సమయము వేకువ జామ ఉన్నది. நம்மில் எத்தனை பேர் அதிகாலையிலே தெய்வத்தை தேடுகிறோம்? How many of us are seeking God early in the morning? మనలో ఎంత మంది ఉదయకాలంలో దేవుని వెదుకుచున్నామో? கர்த்தரை அதிகாலையிலே தேடுங்கள். Seek ye the Lord very early in the morning. உதயகாலமே நீர் தேவனை வெதுகுடி. சோத்திர சத்தத்தோடு துதியின் சத்தத்தோடு தெய்வத்தை தேடுவோமாக. Let us seek the Lord with a sound of praise and with a shout of praises. స్తోత్ర శబ్దముతోను స్తుతి శబ్దముతోను ఉదయకాలంలో దేవుణ్ణి వెదకదము. అవర్ సమీపమాయ ఇరుకయిల్ అవరి నోకి కూపుడుంగల్. Let us cry unto him when he is still nigh unto us. ఆయన సమీపమలో ఉండగా ఆయన వేడుకొనుడి. ఎప్పుడు దేవుడు మనిషినికి సమీపమాగ వరుగురా? When does God come nigh unto man? ఎప్పుడు దేవుడు మనిషినికి సమీపమగా వచ్చుచున్నారు? 34వ సంగీతం 18వ వసనతిల్. As we read Psalm 34 verse 18. 34వ కీర్తన 18వ వాక్యము. 34:18 நொறுங்குண்ட இருதயம் உள்ளவர்களுக்கு கர்த்தர் சமீபமாய் இருக்கிறார். The Lord is nigh unto them that are of a broken heart. விருகின இருதயம் கலவாருக்கு யெகோவா ஆசன்னடை இன்னாரு. அதுதான் கர்த்தரை அவரை நோக்கி கூப்பிடுகிறதான நேரம். And that is the time in which we shall cry unto our seek our God. அதேவன் வெதிகேக்கு பிழிச்சினட்டுண்டி சமயமே இன்னது. ஒரு நொறுங்குண்ட இருதயம் நமக்கு உண்டாகட்டும். We therefore will have to have a broken and a contrite heart. விருகினலிகினட்டுண்டி இருதயம் மாரளோ உண்டவலனோ. என்னில் இருக்கிற ஆவியினாலே அதிகாலையில் உம்மை தேடுகிறேன். By the spirit that is in me I shall seek thee early O Lord. நாளோ வண்டினட்டுண்டி ஆத்மர் பட்டி வேக்குவேனே நின் வெதுகுச்சனாலோ. இம்மட்டும் காலையில் எழுந்து தெய்வத்தை தேடாத
நபர் இருப்பீர்கள் என்றால் if there is any here who does not rise up early and seek not the lord இக்கட இங்கன உதயகாலமில் எழுந்து தேவனை வெதுக்கனட்டுவண்டி வாரு உண்டினట్లయితే இன்றைக்கே ஒரு தீர்மானத்தோடு கடந்து போவோம் today you shall go from here with a decision நேடே ஒரு தீர்மானத்தோடு விட்டுக்கு வெல்லுமோ கர்த்தரை கண்டடைய தக்க சமயத்தில் நீ அவரை தேடு you will have to seek the lord at a time when which you shall find him யெகோவா மீக்கு దొరుకు காலமனந்து ஆயினு வெதுக்குடி அவர் சமீபமாய் இருக்கும்போது அவரை நோக்கி கூப்பிடு you shall cry unto him when he is still nigh to you ஆயின சமீபமல உண்டகா ஆயினு வேடுகணுமோ ஐந்தாவது நிபந்தனை என்ன what is the fifth condition ஐந்தாவது ஷரத்து ஏమిటి தானியேல் 9வது அதிகாரம் 3வது வசனம் Daniel chapter 9 verse 3 தானியேல் 9வது அத்தியாயம் 3வது வாக்கியமோ நான் உபவாசம் பண்ணி ரட்டிலிலும் சாம்பலிலும் உட்கார்ந்து தேவனாகிய ஆண்டவரை ஜெபத்தினாலும் விண்ணப்பங்களினாலும் தேட என் முகத்தை அவருக்கு நேராக்கி I set my face unto the Lord God to seek by prayer and supplication with fasting and sackcloth and ashes தெய்வத்திற்கு ஸ்தோத்திரம் Praise be to the Lord பிரபுவுக்கு ஸ்தோத்திரமோ தெய்வத்தை தேட ஒரு நிபந்தனை நாம் பார்க்கிறோம் Now here we not a condition to seek the Lord தேவனை வெதுக்கு நிமித்தம் ஒரு நிபந்தனை இக்கட சுச்சுனாமோ முதலாவது உபவாசம் First and foremost is fasting மொட்டமொதிருக்கு உபவாசமோ ஏற்கனவே உபவாசத்தை குறித்து நான் சொல்லி இருக்கிறேன் I already shared with you about fasting மொதிட்டகானே உபவாசம் குறித்து சொல்லினானோ மூன்று சம்பவங்கள் உபவாசத்திலே நடக்கிறது And three things happen when we fast மூணு காரியங்கள் உபவாசம் என்பது జరుగుచున్నవే ஒன்று ஆத்துமா வாடுகிறது First and foremost the soul is afflicted ஒகட்டி பிராணமோ வாடிபோவுச்சுனதே 69வது சங்கீதம் 10வது வசனத்திலே படிக்கிறோம் We can read about that Psalm 69 verse 10 69வது கீர்த்தன 10வது வாக்கியமோ என் ஆத்துமா வாடும்படி உபவாசித்து அழுதேன் For the affliction of my soul I fasted and cried உபவாசம் அண்டி நீ கண்ணீர் விடுச்சி நானோ ஆத்துமா வாடுகிறது my soul is chastened இக்க பிராணம வாடி போவுச்சுனதே 35வது சங்கீதம் 13வது வசனத்திலே as we read Psalm 35 verse 13 35வது கீர்த்தன 15 வாக்கியமந்து 35 13 நான் உபவாசத்தால் என் ஆத்துமாவை உபத்திரவப்படுத்தினே and by fasting I have humbled my soul 13వ వాక్యమందు ఉపవాసం చితన ప్రాణమును ఆయాసపర్చుకొంటిని ఆత్మమవలే ఒక తాళ్మే ఉండగరదు There shall be a humility or a humbleness in soul ప్రాణమునందు ఒక వినయము కలుగుచున్నది 109వ సంగీతతలే వరుంబలుదు As we come to Psalm 109 109వ కీర్తనయందు 24వ వసనం ఉపవాసతినాల్ ఎన్ ముడంగాల్గల్ తలచి అడిగరదు ఎన్ మాంసం పుష్టియెట్టు ఉల్లర్ந்து పోగరదు Verse 24 My knees are weak through fasting and my flesh faileth for fatness 24వ వాక్యమందు ఉపవాసము చేతన మోకాలు బలహీనమైను నా శరీరము పుష్టి తగ్గిచి పోయెను అప్పుడు ஒரு மனுஷ உபவாசம் எடுத்தால் இந்த மூணு காரியங்கள் நடக்கிறது That means whenever a person fasts all these things happen అప్పుడు ఒక మనిషి ఉపవాసం ఉండినట్లయితే మూడు కార్యములు జరుగుచున్నవి శరీరத்திலே ஒரு வறட்சி தளர்ச்சி உண்டாகிறது there shall be a droughtness or a feebleness in the body శరీరమందు పుష్టి తగ్గిపోవుచున్నది ఆవి ఆత్మమవిలో ஒரு మార్పు ఉండగరదు there also will be change in spirit and in soul ఆత్మ జీవమందు కూడా ఒక మార్పు కలుగుచున్నది ఎనివే జపతినాలే దైవతే తేడ వేండు and that is the reason why by prayer we will have to seek god కౌన ప్రార్థన మూలముగా దేవుని వెదకవలెను ఉపవాసం ఎడుతు ఉన్నయే వృతి నీ దేవ సమూహத்தில் దైవతే తేడ వేండు by fasting you need to humble yourself afflict yourself as you seek the lord ni upavasamundi ninnu neve aayasaparchukoni devanni vedukavalenu anga rendavadu or sambham karyam sollapattirukirathu and there also is a second thing meant there akada rendo vishayam cheppabadiyunnadi avan ukkanda idam rattilum saambalilum saambalilum ukkarndan the place where he sat was sackcloth and ashes అతడు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొనెను దైవత్తై తేడంబడి సాంబలిలే ఉకార్ందాన్ ఇన్ ఆర్డర్ టు సీక్ ద లార్డ్ హి సాట్ ఆన్ ఆషెస్ దేవుని వెదుకొని మిత్తం బూడిదలో కూర్చొనెను మనం ఇప్పు పోయి సాంబలిలో ఉకార వేండి అవసరం ఇల్లై నౌ ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ us to be seated on ashes మనము వెళ్ళి బూడిదలో కూర్చొనన అవసరం లేదు అది రావికురియ దుఃఖతే కాన్బికరదు బట్ దట్ ఓన్లీ సిగ్నిఫై అ స్పిరిచువల్ గ్రీఫ్ అది ఆత్మీయమైన దుఃఖమును చూపుచున్నది అవన్ సాంబలిలే ఉకార్ందాన్ హి సాట్ ఆన్ ఆషెస్ అతడు బూడిదలో కూర్చొ మూడవది జపతిలే అవన్ తేడినాడు థర్డ్లీ హి సాట్ ద లార్డ్ ఇన్ ప్రయర్ మూడవది గతడు ప్రార్థనలో దేవుని వెదికినాడు ఇంద జపతిలే పాప అరిక ఇరుందది నౌ ఇన్ ద ప్రయర్ దేర్ వాస్ కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ పాపము ప్రార్థనేందు పాపమును ఒప్పుకొని చేయట నాంగా వసనతిని దేవునాగే కర్తరే నోకి జపం మన్ని పాప అరికై చేదే ఇన్ వర్స్ 4 వి రీడ్ ఐ ప్రేడ్ అంటు ద లార్డ్ మై గాడ్ అండ్ మేడ్ మై కన్ఫెషన్
నాలుగో వాక్యమందు నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా ఉండి ప్రచనేగలకాగా నీ దైవతే తేడ విరుమినాల్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ యు డిజైర్ టు సీక్ ది లార్డ్ యువ సమస్యల నిమిత్తమున యొక్క దేవుని వెదుక గోరినట్లయితే ఇంద వళిమురేగలని కయ్యాల కూడదు వై షుడ్ నాట్ యు ఫాలో దిస్ ప్రొసీజర్ ఎందుకు యొక్క పద్ధతులను నీవు అనుసరించకూడదు దేవ సమూహத்தில் இருக்க உனக்கு நேரமில்லை యు డు నాట్ హావ్ టైం టు వెయిట్ అట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధానమందు ఉండటకు నీకు సమయం లేదు దైవత్రనతల సహాయం பெற வாஞ்சிக்கிறாய் యు డు డిజైర్ టు రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి సహాయం పొందుటకు కోరుచున్నావు అన్నయ్యో దేవ సమూహத்தில் தரித்திராமல் ஓடுகிறாய் బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఫ్లీయింగ్ నీవు దేవుని సన్నిధానమందు ఉండకుండాను పారిపోవుచున్నావు కర్తరకాగ నేరతే ఒదుకు Therefore, set up a time for God. నీవు దేవుని నిమిత్తమని సమయమును ఉంచుకొనుము. ఉపవాసత్రకు ఉన్నై ఒప్పుకొడు. Surrender yourself for fasting. ఉపవాసమునకు అప్పగించుకొనుము. ఉన్నకొల్లే ఒక ఆకు ఆవికురియ దుఃఖతే కొండువా. Bring unto yourself a spiritual anguish. నీవు ఆత్మీయమైనటువంటి దుఃఖమును తీసుకొని రమ్ము. ఉండే వాళ్ళకి నడనదాన కార్యంగలే పాప అరికై చేదు దేవ సమూహத்திலே జీవితుకొండురు. Whatsoever are the things that have happened in your life, confess that in the presence of God and seek is forgiveness in prayer nee jeevithamalo jariginatvanti vishayamlo paapam oppukolu devuni edita cheyumo and adhigaratin 21 avasanam enna chellugirathu what does the 21st verse of that chapter declare to us ayaka adhyayam yokka 21 vakyam emi cheppuchunnadi inda japam nadandukondirukkumbolude while this prayer was going on yokka prarthana cheyichu undaga oru devathoodan avanai thottadaga nam padikuro we read here an angel of god touched him devadoota athanni muttinatluga chuchunnamo deva samagathai danielki deva తతై దానియేలు కేటాన్ దానియేల్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దానియేల్ దేవుని యొక్క స్వరమును విని ఉన్నాడు కర్తుడియ జనమే కర్తరే తేడుమడియై ఒరుమనపడువమాక దేర్ఫోర్ ఈ పీపుల్ ఆఫ్ గాడ్ లెట్ us ఆల్ బి యునైటెడ్ టు సీక్ ది లార్డ్ దేవుని యొక్క జల్లరా దేవుని వెదుకు నిమిత్తము మనం ఐక్యపరచబడదము కర్తరే తేడుమడియై కర్తర్ పక్కం తిరుగువమాక ఇన్ ఆర్డర్ టు సీక్ ది లార్డ్ లెట్ us ఆల్ టర్న్ టు గాడ్ దేవుని వెదుకు నిమిత్తము దేవుని వైపు మనం తిరిగి వచ్చదము మనకు ఎన్న దేవై వాట్ ఇస్ యువర్ నీయొక అవసరం ఏమైనది ఉన్నడియ దేవన్ పరియ దేవన్ ఫర్ యువర్ గాడ్ ఇస్ గ్రేట్ గాడ్ ఒక దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు నీకు ఒక తగపనై పోల వరిగిరుకురా హి ఇస్ అంటు యు లైక్ యువర్ ఫాదర్ నీకైన తండ్రి వలే ఉన్నారు అవర్దాన్ పరియ వైద్యర్ హి ఇస్ ఎ గ్రేట్ ఫిజిషియన్ ఆయన గొప్ప వైద్యుడై ఉన్నారు అవర్దాన్ ఆలోచనై తరుగర దేవన్ హి ఇస్ గాడ్ హు గివ్స్ యు కౌన్సిల్ ఆయనకు ఆలోచన ఇచ్చే దేవుడు అవరే నీతియుల్ల న్యాయాధిపతి హి ఇస్ ఎ జస్ట్ just a righteous judge ఆయన నీతిగల న్యాయాధిపతి అవర్దాన్ సిలువయిలే ఉనకాగ మరితా హి ఇస్ ద వన్ హూ డైడ్ ఫర్ యు ఆన్ ద క్రాస్ ఆయన నీ కొరకు సిలువలో మరణించినారు ఉన్నడియ కార్యములకు ఏన్ దైవతే తేడామలు ఇరుకరా దేర్ఫోర్ వై ఆర్ యు నాట్ సీకింగ్ గాడ్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్ ఈ కార్యముల నిమిత్తం ఎందుకు నువ్వు దేవుని యొద్ద వెదుకుటలేదు దైవత్వకు మహిమే ఉండాగటం గ్లోరీ బి టు గాడ్ దేవునికి మహిమ కలుగును గాక హృదయతే నేరాకికొండి దైవతే తేడు దేర్ఫోర్ లెట్ us prepare our heart and seek the lord నీ హృదయమును సిద్ధ చుకొని దేవుణ్ణి వెదుకుము కాలం తాళ్తామల్ ఉన్ ఇలం వయదలయే దైవతే తేడు వితౌట్ ఎనీ డిలే వెన్ యు ఆర్ స్టిల్ యంగ్ యు షల్ సీక్ యువర్ లార్డ్ నీవు ఆలస్యం చేయకుండా ఎవర కాలమందే ప్రభువును వెదుకుము ముళ్ళ హృదయతోడు ముళ్ళ బలతోడు ముళ్ళ ఆత్మవోడు దైవతే తేడు విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ హార్ట్ అండ్ సౌల్ యు షల్ సీక్ యువర్ గాడ్ నీ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ బలముతోను దేవుణ్ణి వెదుకుము అదిగాలిలే ఎలుంద దైవతే తేడుమాయాక రైజ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ సీక్ యువర్ గాడ్ నివేకవ జామనలేచని ఒక దేవుని వెదుకుము ఆ పాప అరికై చేదు ఉన్నయే వెరుమయాకి ఉపవాసతోడు దైవతే తేడుమాయాక కన్ఫెసింగ్ యువర్ సిన్ ఎంప్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫాస్టింగ్ అండ్ ప్రయర్ యు షల్ సీక్ ది లార్డ్ నీ పాపమును ఒప్పుకొని చేసి నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని ఉపవాసముండి దేవుని వెదుకుము నీ ఇప్పుడు దైవతే తేరినాల్ ఇఫ్ యు వుడ్ సీక్ ది లార్డ్ ఇన్ దిస్ వే నీ వీలాగున దేవుని వెదికినప్పుడు ఐదు నన్మైగలే కర్తరు నీకు కొడుకురా ది లార్డ్ విల్ గివ్ యు ఫైవ్ బ్లెస్సింగ్స్ ఐదు మేలును ప్రభువు నీకు ఇచ్చుచున్నాడు కర్తుడియ కరం నన్మయాగవే ఇరుకుం అండ్ టు దెం దట్ సీక్ ద లార్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ షల్ బి ఫర్ దేర్ గుడ్
దేవుని వెదుకునటువంటి వారికి దేవుని యొక్క హస్తము వారికి మేలుగా ఉండును. దేవుని కరం అవలకు తేడగలవలకు నన్మయా ఇరుకరదు. Unto everyone that seek the Lord, the hand of God is for their welfare. దేవుని ఆశ్రయించినటువంటి వారికి దేవుని యొక్క హస్తము వారికి మేలుగా ఉండును. 105వ సంగీతం వరుములదు. When we come to Psalm 105, 105వ కీర్తన 3వ 4వ వసనతిలే, as we read verses 3 and 4, 3 4 వాక్యములందు దైవతై తేడగొడే హృదయం మగిళం. The heart of them that seek the Lord shall rejoice. దేవుని వెదుకు వారి యొక్క హృదయం సంతోషించును. దేవుని తేడినాలు హృదయం సంతోషమాయి. If you seek the Lord, your heart shall be glad. దేవుని వెదుకినట్లయితే నీ హృదయం సంతోషించును. 69వ సంగీతతిలే, as we read Psalm 69, 69వ కీర్తనయందు 32వ వసనం ఎన్న చెల్లుగరదు. What does verse 32 say? 32వ వాక్యం ఏమి చెప్పుచున్నది? దేవుని తేడగొడే హృదయం వాళ్ళం పిడైపీర్గల్ అని చెప్పుచున్నది. The heart of them that seek the Lord shall live. దేవుని వెదికినట్లయితే మీ యొక్క ప్రాణము తెప్పరిల్లును. అంత వాళ్ళం என்ற வார்த்தையின் மூல பதத்திற்கு சில அர்த்தங்கள் கொடுக்கிறார்கள். There are some interpretations for the word life in the original tongue. ఈ యొక్క తెప్పరిల్లును చెప్పినటువంటి మాటకు మూల భాషలకు అర్థం ఏమొందినవి? ఇండాల్ శరీకం என்ற అర్థం. The meaning that it shall live is it shall prosper. ఈ యొక్క తెప్పరిల్లును చెప్పినప్పుడు అది వర్ధిల్లును. రెండవది ఉయిర్పికబడుదల. And thirdly it will be quickened. రెండవదిగా అది జీవింపచేయబడును. మూడవది పుదిపికబడును. And thirdly it will be renewed. మూడవదిగా నూతనపరచబడును. దైవతే తేడువాయ్ ఎండాల్ ఉండే హృదయం పుదిపికబడం ఉయిర్పికబడం. If you would seek the Lord, your heart will be renewed, quickened. దేవుని వెదికినట్లయితే నీ యొక్క ప్రాణము హృదయము తెప్పరిల్ల చేయబడి నూతన పరచబడును. నీతిమడిగల్ 28వ అధికారతకు వరుంబడదు. As we come to Proverbs chapter 28, సామెతను 28వ అధ్యాయమందు 5వ వసనతిలే, దైవతే తేడుగరవర్గల్ సగలతీయం అరివార్గల్. Verse 5 it says that they that seek the Lord will know all things. 5వ వాక్యమందు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఒక దేవపిల్లయ అరియ వేండియ కార్యం ఎన్న? What is the matter that a child of God will have to understand? ఒక దేవుని యొక్క బిడ్డ గ్రహించవలసినది ఏమిటి? You need to know your God. నీ దేవుని నువ్వు ఎరగవలెను. ఉయిర్తెడుదలిన వల్లమై పరిశుద్ధావీన్ వల్లమై అరియ వేండం. You need to understand the power of resurrection and the power of the Holy Spirit. పునరుత్థానపు శక్తిని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎరగవలెను. ఆడుగలిన ఐక్యతని అరియ వేండం. You also need to know about the unity in the sufferings. శ్రమల యొక్క సహవాసమును ఎరగవలెను. దైవతై తేడగలవుకు కడేసియ பிரபலமான ஒரு ஆசீர்வாதம் உண்டு. அந்த அஞ்சாவது விஷயத்தை நீங்க சொல்லுங்கள். There is a very popular blessing for everyone that seek the Lord. What is that? If you know, you may say that now. యోకా దేవుని వెదుకుటను గురించి ఐదవ కార్యం మిక్కిలి గొప్పదైనదని మీరు చెప్పండి. అక్కడ తేడగలుకుంటారు అంజాది ఆశీర్వాదం நீங்க சொல்லுங்க சத்தமா. You need to say the fifth blessing for them that seek the Lord. యోకా ఐదవ కార్యం మీరే చెప్పండి. కర్తరే తేడగలవలకు ஒரு நன்மையும் குறையப்பட யெகோவான வெதுக்கு வாருக்கு ஏ மேலனு தக்குவ இருந்தது. கொஞ்ச நேரம் ரட்டிலும் சாம்பலிலும் உட்கார போறோம். Now for some time we will all be seated in our sackcloth and in ashes. కొంత సమయం మనం గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటిదము. కర్తను నోకి కూపడ పోగరా. We will now cry unto our God. మన దేవుని చూసి మొర్ర పెట్టదము. పాప అరికే చేసి కూపడ పోగరా. And we will after confessing our sins will call a God. మన పాపములు ఒప్పుకొని చేసి మన దేవుని మొర్ర పెట్టదము. సహోదరనే సహోదరియే. Beloved brother and sister. ప్రియమైన సహోదరుడా సహోదరి. ఇంద దేవుని నీకు పోయి సొల్లవదిల్లై. This God will have a life with you. ఈ యొక్క దేవుడు నీతో అబద్ధము చెప్పరు. ఎంగయాది దైవతే తేడి ఓడలామని నినైకదే ఉన్ దేవుని ఇంగే ఇరుకరా. Do not also think that seeking God I shall run somewhere. No, your God is here. ఎక్కడికైనా వెళ్ళని దేవుని వెదుకవల్ని చెప్పిన తలంచకమని దేవుడు ఇక్కడే ఉన్నారు. పిన్నాల ఇరుకర సగోదలం కూడ ஒரு அஞ்சு நிமிஷம் முன்னால் வந்து அங்கு உட்கார கூடிய மணால் வந்து உட்காருங்கள். Even those brothers who are standing near the gate, please come inside if you can and be on your knees. சகோதரர்கள் கூட ராகலினட்லயே வீர் ஹால்ல நிக்கறாங்க. சேர்ல இருக்கிறவங்க எழும்பி நிற்கலாம். And those that are seated on the chairs, please stand up. குர்ச்சிலல குர்ச்சினவர் தயச்சே லேச்சி நிரோபடுடி. பின்னால் அங்குமங்குமாய் நிற்கிறவர்கள் இந்த ஆராதனைக்குள்ள வாங்கள். இந்த உள்ள வந்து நில்லுங்கள். Those brothers standing outside, please come into the hall or unto the shamiana please. வெளிப்படும் புதுவிக்கப்படும் நூத்தன பரச்சபடும் எல்லாவற்றையும்
எல்லாவற்றையும் அறிந்து கொள்வான். You shall receive and understand all things. நீ சமஸ்தமும் கிரகிச்சதவு. உனக்கு ஒரு நன்மையும் குறைவுபடாது. You will lack no good thing. நீ மேலும் கொதவகா உண்டது. முழு பலத்தோடு சத்தத்தோடு தெய்வத்தை துதித்து தேடுவாயாக. With your all strength, might and power, seek the Lord and praise him. பூர்ண பலமதனிஸ் பிகரக தேவனை ஸ்துதிஞ்சி பிரார்த்திச்சுமோ. இந்த தேவன் அக்கினியால் உத்தரவு அருளுகிற தேவன். This is the Lord God who give answer by fire. இயோக தேவன் அக்கினி ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. పూర్వాంజియோடு தெய்வத்தை தேடுவாயாக. You shall therefore seek the Lord. Hallelujah. நீக்கு பூர்ண வாஞ்சதனு தேவனை வெதுகுமோ. Oh God, praise the Lord, praise the Lord. Amen. எந்த பாவம் உனக்கு தடையா இருக்கிறது? What is that sin is a hindrance to you? உன் இதயத்தை இன்னும் நேராக்காமல் இருக்கிறாயா? Are you not able to prepare your heart still? ஒரு சிறிய ஒரு காரியத்தை சொல்லுகிறேன். Let me share with you a simple thing. என் இதயம் தேவனுக்கு முன்பாக நேராகல என்பதை நான் உணர்கிறேன் என்று சொல்லுகிறவர்கள் ஒரு அறிக்கையாக, பாவ அறிக்கையாக, தேவனுக்கு முன்பாக இதயம் சரியாக இல்லை, அதை நான் ஒத்துக்கொள்ளுகிறேன் என்று சொல்லுகிறவர்கள் சாத்தான் வெக்கப்பட்டு போக முடியும். உன்னுடைய வலது கரத்தை உயர்த்து. சாத்தான் வெக்கப்பட்டு போகட்டும். உன்னுடைய கரத்தை நீ உயர்த்துகிறதுனால் இதோ உன்னுடைய இருதயத்தை அவருடைய ரத்தம் சுத்திகரிக்கிறது. அவருடைய பரிசுத்த ரத்தம். ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஆமென். மறுபடியும் சொல்லுகிறேன், கையை கீழே போடுங்கள். I will say this again to you. இதை எல்லாரும் கையை தூக்குனதற்காக அல்ல. Not necessary that everyone will have to lift up your hands. தெய்வத்தை தேடி வருகிற அளவுக்கு என்னுடைய இருதயம் இன்னும் நேராகவில்லை என்பதை உணர்கிறேன், அதை அறிக்கையாக சொல்லுகிறேன் என்று சொல்லுகிறவர்கள் மாத்திரம் உங்களுடைய வலது கரத்தை உயர்த்துங்கள். ஆமீன். இப்போது என்ன நடக்கிறது பாருங்கள். Now wait and see as to what happens. சிலுவையில் சிந்தின ரத்தம், the blood that was shed on the cross, உன்னுடைய இருதயத்தை கழுவுவதாக, will wash your heart, உன்னுடைய இருதயம் சுத்திகரிக்கப்படுவதாக, your heart be cleansed, சாத்தான் துரத்தப்படுவானாக, Satan be chased, பாவத்தின் வல்லமை விலகி போகட்டும், powers of sin flee, இதோ கர்த்தர் உன் உள்ளத்தை சுத்தமாக்குகிறார், the Lord cleanse your heart, உன்னுடைய உள்ளத்தில் தேவன் தன்னுடைய அன்பை ஊற்றுகிறார், the Lord pours his love on your heart. Hallelujah, hallelujah. சுத்தம் செய்யும் மக்கின்னியே என் உள்ளத்தில் வாரும், உம் ஜோதியை பிரகாசித்து என்னை சுத்தம் செய்யும், சுத்தம் செய்யும் என்னை, சுத்தம் செய்யும் பிரகாசித்து என்னை சுத்தம் செய்யும், சுத்தம் செய்யும் மக்கின்னியே, அல்லேலூயா, உம் ஜோதி பிரகாசித்து என்னை சுத்தம் செய்யும், என்னை சுத்தம் செய்யும். தன்னை தேடுகிறவர்களுக்கு வெளிப்படுத்துகிற தேவன்
இந்த நாளிலே உனக்கு வெளிப்படுவார். Everyone God reveal himself if they seek the Lord shall reveal himself to you. இந்த வேதம் சத்திய வேதம். This Bible is true. உன்னுடைய கையில் இருக்கிற வேதம் சத்திய வேதம். The Bible in your hand is true. அது பொய் சொல்லுவதில்லை. It speak no lie. நீ தேவனை தேடினால் if you seek the Lord தேவன் உனக்கு வெளிப்படுவார். The Lord will reveal himself to you. தேவனுடைய கரம் உனக்கு வெளிப்படும். And the God shall be revealed to you. நீ ஆசீர்வதிக்கப்படுவாய். You shall be blessed. கர்த்தரை தேட நீ இன்றைக்கு ஆண்டவருக்கு பக்கம் திரும்பினபடியால் because you turn to the Lord to seek him today. நீ சந்தோஷமாய் திரும்பி போ. You shall return in gladness. உன்னுடைய விண்ணப்பங்களுக்கு பதில் உண்டாகும். They shall be answered for all your supplications. இந்த கோரஸை ஒருமுறை கூட பாட போகிறோம். We will sing this chorus one more time. இந்த கோரஸை பாடும் பொழுது when we sing this chorus ஓ தேவன் உன்னுடைய உள்ளத்துக்குள்ள வந்ததே போல அதை உணர்ந்து விசுவாசித்து ஆர்ப்பரிப்போடு பாடு. You shall realize the Lord had come into your heart and sing rejoicingly. சத்தம் செய்யும் மகிமையே என் உள்ளத்தில் வரு. உம்முடைய விசுவாசித்து என்னை சுத்தம் செய்யும். ஹல்லேலூயா. என்னை சுத்தம் செய்யும். என்னை சுத்தம் செய்யும். உம்முடைய விசுவாசித்து வல்லமை வல்லமை சத்தம் செய்யும் மகிமையே என் உள்ளத்தில் வரு. உம்முடைய விசுவாசித்து என்னை சுத்தம் செய்யும். என்னை சுத்தம் செய்யும். தொடர்ந்து நேரம் இல்லாதனால முடிக்கிறேன். இந்த வாரம் முழுது இந்த வசனங்களை தியானித்து தெய்வத்தை தேடுங்கள். வேற எந்த மனுஷனையும் எந்த நிழலுக்கும் போக வேண்டாம். தெய்வத்தை தேடு, நீ பதில் பெறுவாய். நீ வெக்கப்பட்டு போக மாட்டாய். கிருபைக்காய் கைகளை உயர்த்தி ஸ்தோத்திரிப்போ. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். தேடுகிறவர்கள் கண்டடைவார்கள் என்ற இயேசுவின் வார்த்தைக்காய் ஸ்தோத்திரிப்போம். Praise the Lord, praise the Lord, praise the Lord. ஜெபிப்போம். அன்பான பிதாவே, ஆசீர்வதிக்கப்பட்டதான காலவேளைக்காக நாங்கள் நன்றியோடு துதிக்கிறோம். நம்முடைய பிள்ளைகளாகிய நம்முடைய ஜனங்களாகி நாங்களுக்கு தம்முடைய சமுத்திரையை கடந்து வரும் மே ஆராதிக்கும் மே உயர்த்தும் மே மயம்படுத்தும் கத்திரங்களுக்கு உதவிச்சு எப்படின்னாலும் ஸ்தோத்திரம். எங்களுடைய ஆராதனையை கத்துதாமே பொறுப்பேற்று நடத்தின அப்படின்னாலும் துதிக்கிறோம். கத்துடைய அளவில்லாமல் எங்களுடைய மத்தியிலே அசைவாடி கிரியச்சு கொண்டிருந்த அப்படின்னால ஸ்தோத்திரம் கத்தாவே. ஒவ்வொருவரோடும் நீர் இடைப்பட்டபடினால ஸ்தோத்திரம். ஒவ்வொரு எங்கத்தை உயிர்ப்பித்தபடினால ஸ்தோத்திரம் கத்தாவே. நீர் எங்களுக்கு தந்த எல்லா ஆசீர்வாதங்களுக்காக நாங்கள் நன்றியோடு மீ துதிக்கிறோம் கத்தாவே. நீர் பேசுனதான எல்லா ஆலோசனைகளுக்காக நாங்கள் மீ துதிக்கிறோம் ஸ்தோத்திரிக்கிறோம் கத்தாவே. யோசபாத்துக்கத்தாவே தனக்கு வந்ததான நெருக்கத்தில் அந்த அம்மோனியர் கத்தாவே மோவாவியருடைய நெருக்கத்தினால் அவனுடைய ஜனங்களும் கத்தாவே உபவாசம் பண்ணி கத்தாவே அவர்கள் தங்களை தாழ்த்தி என்னென்ன பலனில் நாங்கள் என்ன செய்ய வேண்டும் என்பதை அறியாமல் இருக்கிறபடியினால அப்படி ஜெபித்தானே கத்தாவே. நாங்களும் இந்த நாட்கள் எங்களை தாழ்த்தி உபவாசித்து எங்களுடைய குறைகளை ஒத்துக்கொண்டு பாவ அறிக்கை பண்ணி ஜெபிக்க முடியாத கிருபை தாரும் மே தேட முடியாத கிருபை தாரும். அப்போது எங்களுக்கு உரமாய் வருகிறதான எல்லா வரமென முற்றிலுமாக அழிக்கப்படும் கத்தாவே. தாவீதுக்கு வைத்ததான வலையிலே கத்தாவே உண்மை நோக்கி கத்தாவை தேடி பார்த்தானே கத்தாவே. அது பொதுவாக அந்த வலையானது ஒன்று அறந்து போயிட்டே கத்தாவே. அவன் உண்மை நோக்கி பார்த்தான், பிரகாசம் அடைந்தான் கத்தாவே. அவன் உண்மை நோக்கி பார்த்து ஆசிரங்களை பெற்றுக்கொண்டான் ஆண்டவரே. ஆகையினால நாங்களும் உண்மை நோக்கி பார்த்து நம்முடைய ஆசிரங்களை பெற்றுக்கொள்ள பிரகாசம் அடைய கத்திரங்களுக்கு உதவிச்சு என்னமா ஜெபிக்கிறோம் கத்தாவே. உண்மை தேடுகிறவர்கள் உண்டோ என்று கத்தாவே நீர் ஆராய்ந்து பார்த்தீரே கத்தாவே. நாங்கள் உண்மை தேடட்டும் நீதியோடும் தாழ்மையோடும் உண்மை தேட முடியாத கிருபையை தாரும். நாங்கள் எப்படி தேட வேண்டும் என்பதை அறிந்து கொண்டோம் ஆண்டுரே. நாங்கள் உபவாசித்து கத்தாவே ஆண்டுரே நம்மளுக்கு சிறு வயதில் உண்மை தேட வேண்டுமே கத்தாவே. அதிகாலையிலேயே உண்மை தேட வேண்டுமே கத்தாவே. ஆண்டுரே இந்த நாட்களை நாங்கள் தேடும் போது கத்தாவே உண்மை கண்டடைவோம் ஆண்டுரே.
நாட்கள் கர்த்தாவே தேடுவதன் மூலமாக எங்களுக்கு அநேக ஆசீர்வாதங்கள் உண்டே கர்த்தாவே. அதிகாலையிலே தேடுகிறவர்கள் என்னை கண்டடைவார்கள். அதிகாலையிலே எழும்பியமை தேட ஜனங்களாக ஒவ்வொருக்கும் கிருபையை தரவனுமே தேடி கண்டுபிடிக்க உதயச்சனுமா ஜபிக்கிறோங்க கர்த்தாவே. மே தேடுவர்களுக்கு எந்த குறைவும் இல்லை கர்த்தாவே. ஆகையினால நாங்களும் எப்படி தேட வேணும், தேடி எப்படி ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ளுமே கொள்ள வேண்டும் என்பதை அறிந்து கொண்டோம். அந்த பிரகாரமாகவே இந்த நாட்களில் நாங்கள் உலக பிரகாரமான எல்லா காரியங்களையும் ஆவிக்குரிய ஆசீர்வாதங்களை நிறைவாக பெற்று அன்றைய பரலோக ராஜ்யத்திற்கும் தகுதிப்படும்படியாய் கர்த்தங்களுக்கு உதவிச்ச வேணும். நீரங்களுக்கு தந்த எல்லா ஆசீர்வாதங்களுக்காக நன்றியோடு நாங்களும் துதிக்கிறோம். தொடர்ந்து இந்த வசனங்கள் எங்களை வழி நடத்தட்டும் கர்த்தாவே. வசனத்தின்படியே நாங்கள் ஜீவித்து சியோனா எர்சலேமாய் மாற கர்த்தங்களுக்கு உதவிச்சியும் இயேசு நாமத்தினால் வேண்டிக் கொள்கிறோம் பிதாவே. ஆமென். ஸ்தோத்ரிப்போம். ஸ்தோத்ரம். ஸ்தோத்ரம். எல்லா மகிமையும் துதியும் அவருக்கே கொடுத்து ஸ்தோத்ரிப்போம். கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியாகிய ஐக்கியமும் நம்மோடும் சகல பரிசுத்தவான்களோடு வருகை மட்டும் இருப்பதாக. ஆமேன். ஹலேலூயா. 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 எல்லாருக்கும் ஸ்தோத்திரம். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக.